गोविंदाय नमो नमः कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिनी नाथाय रुक्मिणीशाय नमो वेदांतवेदिने गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः गोविंदाय नमो नमः कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिनी नाथाय रुक्मिणीशाय नमो वेदांतवेदिने गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः श्री कामकोटिपीठ प्रभव श्री चंद्रशेखर यतीन्द्राः सर्वमतभक्तवन्दितः चरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते व्यासं वसिष्ठनुद्धारं शक्तेः पौत्रं मघवंशं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं हरे वासुदेव 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 अकारादिषकारान्त वर्णावयवशालिनी वीणापुस्तकहस्ताभ्यात् प्रणो देवी सरस्वती निन्नटि रोजुन सद्गुरु पर देवता कृपचे జడభరతోపాఖ్యాన పర్యంతం కథ చెప్పుకున్నా. రఘుగణ మహారాజు పల్లకీ మీద నరవాహనం మీద కపిలాశ్రమానికి వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని సంపాదించాలి అనే ఉద్దేశంతో బయలుదేరి వెళ్ళి మధ్యలో జడభరతుణ్ణి పరమ భాగవతోత్తముణ్ణి అవమానంగా మాట్లాడితే ఆ మహనీయుడు రాజుగారిని అనుగ్రహించ జలచి మాటలు మాట్లాడారు. అతను అన్న మాటలకి సమాధానం చెప్పవలసిన అవసరం కలిగి కొంత సంభాషణ చేశారు. చెప్పి నువ్వు నన్ను ఏదో దేహం లావుగా ఉందని ఆ విధంగా మాట్లాడావు అని దేహము అనాత్మ అది నాకు సంబంధించింది కాదు అందుచేత ఈ రకమైనటువంటి భావన పనికిరాదు అని ఏదైతే కపిలాశ్రమంలో నేర్చుకుందామనుకున్నాడో అది ఈ మహానుభావుడి వల్ల తెలుసుకున్నాడు. ఈ మాటలు వినేసరికే రఘుగణ మహారాజుకి కొంత జ్ఞానోదయమైంది. వెంటనే నమస్కారం చేసి నేను చేసిన తప్పును మన్నించవలసింది యోగేశ్వర అని సంబోధించి నమస్కారం చేశాడు. నమో నమః కారణ విగ్రహాయ స్వరూప తుచ్ఛీకృత విగ్రహాయ నమోవధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవ నిత్యానుభవాయ తుభ్యం అని నమస్కారం చేసి నేను అనారోగ్యం కలిగిన వాళ్లాగా ఏదేదో మాట్లాడాను అనారోగ్యం చేత ఆత్మస్వరూపం తెలియకపోవటం అనే ఒక అనారోగ్యం చేత ఉన్నాను మన్నించవలసింది అని అన్నారు. అప్పుడు తత్వోపదేశం చేస్తూ రఘుగణ ఏ తపసాన యాతి నచ యజ్జయ నిర్వపణాద్ గృహాద్వా నందసానైవ జగ్ని సూర్యై వినా మహత్వాదర జోభిషేకం. నాయన ఆత్మతత్వం తెలుసుకోవాలి అంటే అది ఏదో తపస్సు చేత వస్తుందనుకోవద్దు. యజ్ఞాదుల చేత కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి దూరంగా ఎక్కడో ఉంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని అనుకోవద్దు. వేదాదుల చేత కానీ జల సూర్య అగ్నుల చేత పంచాగ్ని ఉపాసనల చేత కానీ వచ్చేది కాదు. ఎలా వస్తుంది? మహత్పాదరజో అభిషేకం. మహాత్ముల యొక్క పాదరజస్సు అనేటటువంటిది నెత్తిన అభిషేక రూపంగా చల్లుకుంటే
ఆ మహాత్ముల యొక్క అనుగ్రహం చేత లభించవలసిందే. అందుకోసమే ఋషభదేవుడు నిన్నటి రోజున కుమారులకు ఉపదేశం చేసినప్పుడు, నాయన మహత్సేవాం ద్వారమాహుర్ విముక్తి, కుమారులారా పెద్దల యొక్క సేవలు చేయండి నాయన, తమోద్వారం యోషితాం సంగి సంఘం, యోషితాం సంగి సంఘం, స్త్రీ సంబంధం కలిగిన గృహస్థులతో ఎక్కువగా కౌటుంబిక విషయాల్ని ప్రస్తావన చేసేవారితో ఎక్కువ పరిచయం పెట్టుకోవద్దు నాయన. ఎందుకంటే నాన్నగారు మహాత్ముల సేవ చేయమంటున్నారే, ఎవరా మహాత్ములు చెప్పండి అని అడిగారు. మహాంత తే సమచిత్త ప్రశాంత విమన్యవ సుహృద సాధవోయే. ఆయన మహాత్ములంటే వాళ్ళు సమచిత్త, మయాస సహిత సమ విష్ణు తస్మిన్ చిత్తం ఏషాంతే సమచిత్త ప్రశాంత యత సమచిత్త అత ప్రశాంత. విష్ణువునందు మనస్సు కలిగిన వారు మహాప్రశాంతంగా ఉంటారు. యత ప్రశాంత అత విమన్యవ, అందుచేత ప్రశాంతంగా ఉంటే క్రోధంతో క్షమయా జై. విద్యారణ్య స్వాముల వారు, నాయన కోపాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలి, క్షమయా జై అని అన్నారు. కాబట్టి యత విమన్యవ అత సుహృద అత సాధవ. అలాంటి మహాత్ముల యొక్క సేవ వాళ్ళ పాద రజోభిషేకం తప్ప వేరు గతి లేదు సుమా అని మహానుభావులు ఉపదేశం చేశారు. అది ఏమిటి ఆ మహాత్ముల యొక్క సేవ అంటే, ఇక్కడ ఎత్ర ఉత్తమ శ్లోక గుణానువాద, కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథ ఎక్కడ ప్రస్తావన చేయబడుతుందో ప్రస్తూయతే అది ఏం చేస్తుంది, ఆ గ్రామ్యకథ విఘాత, లౌకికమైన విషయాలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడే మనం చూస్తున్నాం భాగవత ప్రస్తావన చేసేసరికి అంతకుముందు ఏదేదో మాటలు మాట్లాడుకుంటూ ఇవాళ పేపర్ చూచారా అది ఇది అనుకునేవాళ్ళు ఠక్కున ఆపేస్తున్నారు. ఎందుకు ఆపేస్తున్నారు, యత సమచిత్త సమచిత్తులై ఉన్నారు కాబట్టి. ఆ భగవంతుని యొక్క కథ వినాలనే కుతూహలం ఎంత శ్రద్ధ ఉండకపోతే వస్తుందండి. ఎవరెవరికి ఎన్నెన్నో పనులున్నవి, ఎన్నో వైకల్యములున్నవి, ఎన్నో సాకల్యములున్నవి ఉన్నప్పటికీ కూడా రావాలి వినాలి అని ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉన్న మహానగరంలో కొంతమంది హృదయంలోనే పరమాత్మ ప్రవేశించి కొంతమందిని మాత్రమే రప్పించి కొంతమందిని మాత్రమే ఉంచి కొందరి హృదయాల్లోనే ఈ భగవద్భక్తిని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంతమంది మహాపండితులు ఉన్నటువంటి ఈ నగరంలో ఎంతోమంది మహానుభావులు ఘనాధిఘనులుంటే ఎక్కడి నుంచో ఒక దీనుడు హీనుడు ఒకడున్నాడు బాలుడు అని చెప్పి ఆ బాలిష్యుణ్ణి నన్ను పరమాత్మ ఇక్కడికి తెప్పించి చెప్పించట్లేదండి. ఆ రకంగానే మిమ్మల్ని శ్రోతృభావంలో నన్ను వక్తృభావంలో పెట్టి అనుగ్రహించారు పరమాత్మ. అది ఏం చేస్తుంది ఆ భగవత్ కథ, గ్రామ్య కథ విఘాత, అనవసరమైన ఐహికమైన విషయ సుఖాన్ని ప్రతిపాదించే కథని పోగొడుతుంది నాయన. అందుచేత ఆరాధనం భగవత, భగవద్ ఆరాధన చేయవలసింది అని చెప్పి నేను కూడా చెప్తూ చెప్తూ, ఆయన ఈ దేహి కూడా ఎలాంటి వాడంటే ఒకప్పుడు అఖండ భూమండలాన్ని పరిపాలించినటువంటి రాజుని అన్నారు భరతుడు అని అన్నారు. అందుచేత అంటే ఆయన ఇలాంటి వాడిని అంతమంది అంత రాజు ముందు రఘుగణుడు సామంత రాజు, ఎందుకంటే సింధు సౌవీర దేశములకు అధిపతి అఖండ భూమండలానికి భరత చక్రవర్తి. ఈ విషయం జడభరతుడు చెప్తున్నాడు. ఒకప్పుడు అలా ఉన్నవాడిని నాయన అప్పుడు ఎలా వెళ్ళానయ్యా అంటే, నేను ఒక రూపంగా వెళ్ళాను, అక్కడ అభిమానాన్ని సంసారాన్ని విడిచిపెట్టలా సహా షట్ సపత్న అనేక మందితో శత్రువుని వెంట పెట్టుకుని వెళ్ళా. వాడి యొక్క ఆఘాతాల చేత అభిమానం చేత పడ్డా, మళ్ళా ఒక పశు జన్మ ఎత్తా, మళ్ళా తర్వాత బ్రాహ్మణ జన్మ ఎత్తా. ఇప్పటికీ జ్ఞానం కలిగి నాయన ఇది కూడా చెప్పకూడదు కానీ చెప్తున్నాను, ఎందుకంటే నీ ఎందు అనుగ్రహ దృష్టి, నువ్వు ఒకప్పుడు నా దగ్గర పెరిగావు కాబట్టి నీకు నేను చెప్తున్నా, లేడి పిల్లగా నువ్వు నా దగ్గర ఉన్నావు కదా నీకు ఉపదేశం చేస్తున్నాను అని చెప్పి ఆ మహానుభావుడు పరమాత్మ యొక్క కథను విని కృతార్థుడవు కావలసింది, ఇదే మానవులకు ఉత్తమమైనటువంటి కర్తవ్యము అని చెప్పారు. చెప్పిన తర్వాత బ్రాహ్మణోత్తముడు, బ్రాహ్మణుడు అనే శబ్దం చేత
ఈ జడభరతుణ్ణి ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట. అయితే ఇటు పైన భవాటవీ వర్ణనము అని చేశారు. సంసారాన్ని ఒక అడవి రూపంగా వర్ణించి, నాయన అడవిలో చెట్లుంటవి, లతలుంటవి, ఈ రకంగానే క్రూర మృగములు ఉంటవి, ఈ క్రూర మృగములు ఎవరయ్యా అని అంటే, సంసారంలో మనకు ప్రతిబంధాన్ని కలిగించే యావజ్జనం కూడా ఆ రకమైనటువంటి స్థితిలో ఉంటారు అని చెప్పి దాని గురించే విశేషంగా వర్ణన చేసిన తర్వాత అదంతా విన్నాడు. ఆయన ఈ సంసారంలో నుంచి బయటపడాలి హరి యొక్క అనుగ్రహం చేత. రహుగణ ఈ సంసార మార్గంలో నుంచి, నాయన ఓ రహుగణ మహారాజా, తమపి అధ్వనోశ్చ సన్యస్తదండ కృతభూత మైత్ర, నీవు కూడా ఈ సంసార అటవిలో నుంచి బయటపడరా అబ్బాయి. చూడండి, ఎంతో కొంత కాలం క్రితం ఒక పశుజన్మలో ఉన్నప్పుడు తనకు సంబంధం కలిగి ఉన్నటువంటి వాడు తన్ను ఎప్పుడు ఏ రకంగా ఉద్ధరించాడు, తల్లి పోయిందని ఉద్ధరించాడు, తల్లికి పోయిందని కాదు, ఇప్పుడు సంసార బంధం లేకుండా వీడిని ఉద్ధరించాలి అనుకుంటూ తనతో పాటు వీడిని కూడా ఉద్ధరించాలి అని ఒక కృపాడు మహాకృపాడు అయ్యి. అందుకోసమే మహాత్ములు చెప్తుంటారు, నత్వహం కామయే రాజ్యం న స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం. ఇది పరోద్ధారకత శక్తి కలిగినటువంటి మహనీయులు అనుకునేటువంటి మాట. అందువల్ల రహుగణ మహారాజుకి ఉపదేశం చేస్తూ, రహుగణ తమపి అధ్వనోశ ఈ సంసార భవాటవిలో నుంచి సన్యస్తదండ నన్ను కాస్త విడిచిపెట్టి కృతభూత మైత్ర సమస్త జీవుల యందు మైత్రీభావం కలిగి అసజ్జితాత్మ హరిసేవయ పరమాత్మ యొక్క సేవ చేత ఏ విషయముల యందు కూడా సంగం లేకుండా తీక్షణమైనటువంటి ఒక కత్తి పట్టుకో. ఎందుకంటే నువ్వు క్షత్రియోత్తముడివి, ఏ కత్తి పట్టుకోలే, జ్ఞానాసిమాదాయ జ్ఞానం అనేటువంటి కత్తిని పట్టుకుని, తర అతి పాపం ఈ అడవిలో నీకు ఆటంకం కలిగించిన క్రూర మృగములను కానీ క్రూర భయంకరమైన వృక్షాదులు కానీ ఛేదించుకుంటూ వెళ్ళరా, ఈ భటవ భవాటం నుంచి ముందుకు వెళ్ళిపో, కృతార్థుడు అవుతావు అని మహోపదేశం చేశారు. ఇక కపిలాశ్రమానికి వెళ్ళక్కర్లా, ఇక్కడ అయిపోయింది, ఆ వచ్చింది ఏదో ఇక్కడే సిద్ధించిందనమాట. అందుచేత ఆ పరీక్ష రహుగణ మహారాజు విన్నారు మహోపదేశాన్ని. విని చెప్తున్నాడు, అహో అహో నృజన్మ అఖిల జన్మ దుర్లభం. నాయన ఎంత అదృష్టవంతుణ్ణి, నృజన్మ మనుష్య జన్మ అఖిల జన్మ దుర్లభం, సమస్త జన్మలలో కల్లా మహా దుర్లభమైనటువంటిది. రెండే శ్లోకాలు వస్తాయండి, ఇది ఒకటో శ్లోకం. నిన్న చెప్పారు ఆ ఏకాదశి స్కంధంలో, అహో నృజన్మ, స్వామివారు అన్నారు నృజన్మ, అహో నృజన్మ హృదయమాద్యం హృదయమాద్యం సులభం సుదుర్లభం. ఈ రెండు శ్లోకాలు తప్ప మానవ జన్మ యొక్క వైశిష్ట్యాన్ని చెప్తూ వాడు చేయవలసిన కర్తవ్యాన్ని బోధించినటువంటి శ్లోకాలు. ఈ మూడో శ్లోకం కనిపించదు. అందుచేత అహో నృజన్మ అఖిల జన్మ దుర్లభం. ఇక్కడ వంశీధర శర్మ రాస్తారు, అహో నృజన్మ అఖిల జన్మ దుర్లభం. ఎక్కడెక్కడో పుట్టిన మనుష్య జన్మ కాదు, భారతదేశంలో పుట్టిన నృజన్మ అఖిల జన్మ దుర్లభం, సమస్త జన్మలలో కల్లా దుర్లభమైనటువంటిది నాయన. ఎందుకయ్యా అంటే, అహో నృజన్మ అఖిల జన్మ శోభనం కిన్ జన్మ విస్తపరై అప్యముష్మిన్. దేవతా జన్మ ఇస్తాను, స్వర్గంకి వెళ్ళవయ్యాను, అవసరం లేదు, భోగప్రధాన భూమి అది, నాకు అవసరం లేదు. కిన్ జన్మ విస్తపరై అప్యముష్మిన్, పైలోకాల్లో నీకు వచ్చేటువంటి జన్మ అపరమయ్యా, వాడితే ఆ జన్మల చేత ప్రయోజనమైనది, ఇక్కడేం లభించింది నీకు అన్నాడు. నయదృషీకేత విషకృతాత్మనాం మహాత్మనాం వః ప్రచుర సమాగమ. నయదృషీకేశ, ఇక్కడ ఎవరున్నారయ్యా అన్నారు. హృషీకేశ యశకృతాత్మనాం, హృషీకేశుడు శ్రీ మహావిష్ణు యొక్క దివ్యమైనటువంటి యశస్సును గానం చేసేటటువంటి మహాత్ముల యొక్క సమాగమం ఇక్కడ ఏర్పడుతుంది, అక్కడ ఏర్పడదు. అందువల్ల ఇలాంటి హృషీకేశ యశకృతాత్మనాం మహాత్మనాం ప్రచుర సమాగమ, ఎక్కువగా అలాంటి మహాత్ములతో కలిసే అవకాశం ఇక్కడే ఉంది కాబట్టి ఇంతకంటే గొప్పదైనటువంటి స్థితి ఉందా. ఎందుకంటే నక్షద్భుతం స్వామి ఓ మహానుభావ బ్రాహ్మణోత్తమ, ఆయన పేరు తెలియదు, పేరు ఏం చెప్పారు ఆయన, ఎందుకు చెప్తారండి, ఆయన బ్రాహ్మణోత్తముడు, ఒక పిల్లవాడు జడభరతుడు అన్నాడు, ఆ భరతాన్ని పేరు పెట్టాల వాళ్ళ నాయన,
ఆ పిల్లవాడున్నాడు, ఇద్దరు, ఒక ఆడపిల్ల ఒక పిల్లవాడు పుట్టాడు. ఈ పిల్లవాడు ఇలాంటి వాడు బ్రాహ్మణుడు అని అన్నారు. అందువల్ల జడ భరతుడు, జడరూపంగా ఉన్నాడు ఆ భరతుడు కాబట్టి జడభరతుడు, సోయం దేవదత్త లాగా అన్నమాట. అందుచేత అహో ఈ రకంగా అన్న తర్వాత లక్ష్యద్భుతం నాయన బ్రాహ్మణోత్తమ త్వచ్చరణాబ్జరేణవి హతాంహస. ఇప్పుడు మీరే అన్నారు మహాత్ముల యొక్క పాదరజ అభిషేకం చేసుకోరా అని అన్నారు. మీ వంటి మహాత్ముల యొక్క పాద ఆ రేణులు ఏవైతే ఉన్నావో దా అది నెత్తి మీద వేసుకుంటే హతాంహస సమస్త పాపాలు పోయినవి. ఇప్పుడు నేను అహంకారంగా అవమానించానుగా, మిమ్మల్ని అవమానించాను, వీళ్ళని కాస్త మోయమని ఈ రకంగా చెప్పాను, ఇదంతా నేను చేసిన పొరపాటు. అలాంటి నాకు అధోక్షతని ఎందు భక్తి కలిగేట్టు మీరు అనుగ్రహించారు. మౌహూర్తికాత్ సజ్జనులతో ఒక ముహూర్త సమయం కలిస్తే చాలు. మౌహూర్తికాత్ యస్య సమాగమాచ్చ కొద్దిసేపే మీతో కలిసింది, అయినప్పటికీ మే దుస్తర్కమూల అపహత అవివేక. ఎంతో దుస్తర్కంగా ఉన్నటువంటిది, అంటే అనేక రకములుగా మాట్లాడుతూ అహంకారంగా మాట్లాడి ఇలాంటివన్నీ చేశాను, నా తాలూకు అవివేకం అంతా కాస్త పోయింది కాబట్టి నమో మహద్భ్య అస్తు నమ శిశుభ్య. ఇప్పుడు జ్ఞానం కలిగి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, పసిపిల్లల్లో కూడా భగవద్భావం కలిగిన మహనీయులు ఉండవచ్చు, అర్భభావాదారభ్య చిన్నప్పటి నుంచే భగవద్భక్తి కలిగిన వాడు ఉండవచ్చు. అందువల్ల మహాత్ములకు నమస్కారము, శిశువులకు నమస్కారము, యువకులకు నమస్కారము, బ్రహ్మచారులకు నమస్కారము. ఏ బ్రాహ్మణ ఏ బ్రాహ్మణోత్తములలో శిశువులు ఉంటారో, యువకులు ఉంటారో, వృద్ధులు ఉంటారో, బ్రహ్మచారులు ఉంటారో, వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇంకా కొంతమంది అసలు యజ్ఞోపవీతం లేకుండా కూడా విడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అవధూత లింగముతోటి చిహ్నముతోటి పెడుతుంటారే చరంతితేభ్య శివమస్తు రాజ్ఞ. ఒక మహాపండితులు బీహార్ ప్రాంతంలో మహానుభావుడు బచ్చాఝా ధర్మదత్త ఝా అని మహాపండితులు, ఆయన వంటి పండితులు లేరు, ఇలా చాలామంది ఉండవచ్చు. ఆయన వేరు, మిగతా వాళ్ళు వేరు. ఆయన రాసిన వ్యాఖ్యానం సంస్కృతంలోనే రాశారు. శాస్త్రములు బాగా చదువుకున్నవాడు వెళ్ళి కూడా అది వెంటనే చూచి చెప్పడానికి వీలేదు, ఆయన దగ్గర చదవవలసిందే, ఆయన దగ్గర చదివిన వాళ్ళ దగ్గర చదవవలసిందే, ఇంకెవరి వల్ల కాదు. ఈ పుస్తకం నేను మొత్తం ఆ సమగ్రంగా చెప్తానని ప్రపంచంలో ఎవరూ అనలేరు. ఆ సరస్వతి అమ్మవారు ఆయనకు ఆ శక్తి ఇచ్చింది. ఆ మహానుభావుడు గూఢార్థ తత్వాలోకమని వ్యుత్పత్తివాదానికి కానీ భగవద్గీతకి కానీ దేనికి వ్యాఖ్యానం రాసిన ఈ పేరుతోనే రాశారు. ఆ శక్తి ఏమో మహానుభావులు ఎంతెంతమంది పెద్దవాళ్ళు వెళ్ళారు అలాంటి నేర్చుకోవడానికి కష్టపడ్డారు, కానీ అర్థం కాల కొంతమంది మాత్రం నేర్చుకున్నారు మహానుభావం దగ్గర. అలాంటి మహానుభావుడు చరమావస్థలో మహాజ్ఞానం కలిగి అవధూతయి తిరుగుతూ ఉన్నారు. అదృష్టం కొద్దీ తిరుపతి క్షేత్రానికి వచ్చారు. తిరుపతి క్షేత్రంలో అప్పట్లో ఒక మహాపండితులు, వారి సమకాలంలో కపిత్థం దేశికాచార్య ప్రతిపాద భయంకర అని ఒక మహానుభావుడు, వైష్ణవోత్తముడు ఉండేవాడు. ఆ ప్రతివాది భయంకర కపిత్థం దేశికాచార్యుల వారు బచ్చాఝా రాసిన, అంటే ఈయన రాసినటువంటి పుస్తకాన్ని రాతప్రతి మొత్తం మీద సంపాదించి ఈ పుస్తకాన్ని ఆయన బ్రహ్మాండమైన శాస్త్రం అన్ని చదువుకున్నవారు. ఆ పుస్తకం వ్యాఖ్యానాన్ని పిల్లలకు కూర్చోబెట్టి ఆరు బయట విద్యార్థులకి కూర్చోబెట్టి చెప్తున్నారు. చెప్తుంటే ఆయన అప్పుడు ఒక బంతు లాంటిది మీద వేసుకొని ఒక చిన్న గుడ్డ కట్టుకొని అవధూతగా తిరుగుతూ ఉన్నారు. బచ్చాఝా పెడుతుండేసరికి ఆయన ఏదో ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉన్నారు, ఈయన అభిప్రాయాన్ని విరుద్ధంగా అన్నమాట. మహానుభావుడు విని అక్కడి నుంచి ఇట్లా చూచాడు. చూచి ఇంత లావుగా ఉండేవారు ఆయన, ఆయన ఫోటో చూచా బచ్చాఝా మహానుభావుడు, ఆయన ఇంత లావుగా ఉండి గొప్ప మహాతేజ సంపన్నుడు. ఎంత వాక్యములే ఆశ్చర్యం అండి. అథ శాబ్దాకాంక్ష జ్ఞాన కార్యకారణ భావరూపాయ వ్యుత్పత్తే అంతర అనుకూలే మతాంతర ఖండన గర్భత్వేపి వాదపద వ్యవహార్యే జల్ప వ్యవహార అయోగ్యే. ఆ వరుస చెక్క 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 వెళ్ళిపోతుందండి. అలాంటి గ్రంథం చెప్తుంటే నాయన ఇది కాదని టెక్క 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 తన అభిప్రాయం ఇది ఆ గ్రంథం అని చెప్పి ఆయన వెళ్ళిపోయాను. ఇది విని ఆశ్చర్యపడి ఆ దేశికాచార్యుల వారు తన శరీరం మీద ఉన్న దివ్యమైనటువంటి శాలువా ఉంటే అది కాస్త ఆయన మీద విసిరేశారు. ఆయన కాస్త గడ్డిపోత తీసినట్టు విసిరిపారేసి అవధూత వెళ్ళిపోయాడు బచ్చాఝా. అలాంటి జ్ఞాని మహానుభావులు ఇంతంత పాండిత్యం సంపాదించిన వాళ్ళు
ఆయన మాట్లాడుతుంటే ఒక సందర్భంలో మహాపండితులు వచ్చి కూర్చున్నారు. ఎవరు? మా నాన్నగారి గురువు గారి గురువు గారు వెళ్ళారు. ఆదిభట్ల రామమూర్తి శాస్త్రి గారు అని చెప్పి వారు విజయనగరం నుంచి అక్కడికి వెళ్ళారు. బచ్చాచ ఉన్నటువంటి ఆ దర్భాంగ మహారాజు ఆస్థానానికి వెళ్ళారు. అక్కడ కూర్చొని వాక్యార్థం చేశారు. ఆదిభట్ల రామమూర్తి శాస్త్రి గారు వాక్యార్థం చేసిన తర్వాత బచ్చాచా ఉన్నట చూచారు. రాగానే బచ్చాచా వారికి నమస్కారం చేశారు. నమస్కారం చేసిన తర్వాత విన్నారు, వీరు వాక్యార్థం తర్వాత నాయన బాగానే ఉంది, పర్వాలేదు బాగానే ఉంది, అడిగితే ఇక్కడ ఏం నిలవదు కానీ బాగానే ఉంది అన్నారట. అడిగితే ఇక్కడ ఏమి నిలవదు, మీ మాట అయినా బాగానే ఉంది, వెళ్ళి రండి సత్కారం చేయండి అని చెప్పాం. మీ చాట తెలుసు వారికి, వారికి తెలుసు. ఎందుకంటే ఆ విద్వత్తు అంత గొప్పది, అంత మహనీయులు. అందుకోసం ఆయన లోకంలో ఇలాంటి మహామనీషులు ఋషభదేవుడు అవధూతయ్యలేదు ఆ రకమైన రీతిగానే అలాంటి మహనీయులు కొంతమంది ఉన్నారు, ఇక్కడ ఉండేవారు ఉన్నారని చెప్పడానికి నమ్మకం లేదు. అందుచేత నమో మహద్భ్య అలాంటి మహాత్ములకు నమస్కారం. గామ అవధూతలింగా చిరంతితేభ్య శివమస్తు రాజ్ఞ. ఏ రాజు యొక్క ఆ భాగం పరిపాలించే భూభాగంలో ఇలాంటి మహనీయులు ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం. ఆ రాజులకు కూడా శుభమవుగాక. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నటువంటి రాజ్యం తనకు అధిపతిగా ఉన్నాడు కదా అని చెప్పి ఏవం హే ఈ రకంగా చెప్పి పరీక్షన్ మహారాజుకి చెప్తున్నారు. నాయన నృప, ఓ పరీక్షన్ మహారాజా, భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి ఎప్పుడూ కూడా రక్షణ ఉంటుంది. జడభరతుడు లాంటి వాడు తీసుకుని భద్రకాళి దగ్గరికి తీసుకెళ్ళి చంపుదామని ప్రయత్నం చేస్తే ఏం చేశారు, మా చంపిన ఆయన చంపుదామనుకున్న వాళ్ళనే ఆ తల్లి చంపేసింది అనమాట. అందువల్ల ఏమమ్మయ్య నృప భగవద్ ఆశ్రిత ఆశ్రిత అనుభావ, భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడిని ఆశ్రయించిన వాళ్ళకున్న అనుభావం, భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకున్న అనుభావము జడభరతుడు, భగవంతుణ్ణి ఆశ్రయించిన జడభరతుణ్ణి ఆశ్రయించిన రఘుగణుని యొక్క అనుభావము ఇదన్నమాట. అందుచేత ఇలాంటి దివ్య అనుభూతి ఉంటుంది నాయన అననేసరికి పరీక్ష మహారాజు ఇక్కడ కూడా బహువిధ మహాభాగవత త్వయాభీత ఇప్పుడు అడుగుతున్నాడు. రఘుగణ మహారాజు ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన మహాన్ ఆయనకి నమస్కారం చేసి, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరు చెప్పారు ఇంతకుముందు సంసార అడవి నుంచి దాటరా, ఛేదించుకుంటూ వెళ్ళరా అని అన్నారు. వెళతాను కానీ ఆ విషయం మళ్ళా కొద్దిగా కష్టంగా ఉంది, కొద్దిగా వివరంగా చెప్తారా ఈ భవాటవి వర్ణనని మళ్ళా వర్ణించారు. వర్ణిస్తూ ఇదంతా కూడా నాయన మనకు ఎవరెవరు శత్రువులో షడింద్రియ నామాన కర్మణ దస్యవయేవ తే, మనకు ఆరు ఇంద్రియములు ఉన్నవి కదా, ఇవి కూడా దొంగలు రా అబ్బాయి, మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని అపహరించుకుపోతావిరా. ఎందుకంటే ఒక ఇంద్రియము నన్ను చూడు, నన్ను విను, నన్ను మాట్లాడు, నన్ను ఆగ్రహణ చేయి అని ఈ రకంగా ఒక్కొక్కటి ఈ రకంగా నిన్ను స్వాధీనం చేసుకొని లాగేస్తున్నవి. అందుచేత ఇవన్నీ కూడాను ఈ రకంగా హింస పెట్టేవి. ఇది కాకుండా గుణములు ఉన్నవి, గుణములు కూడా మనల్ని కాస్త లాగేస్తవి. అథచ ఎత్ర కౌటుంబిక, ఇక భార్య పిల్లలు వీళ్ళంతా ఏమిటయ్యా అన్నారు. ఆయన గరుడ పురాణంలో ఒక శ్లోకం చెప్పారు, ఎవరికైనా మహాతప్పు చేస్తే వాడికి శిక్ష వేస్తే ఇనపగొలుసులతో కట్టేసి ఇటుపక్క అటుపక్క చెక్క వేసి దాన్ని కూడా కట్టేసి తీసుకువెళ్ళి జైల్లో పడేస్తారు. జైల్లో పడేసిన తర్వాత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తర్వాత తీసేస్తారు. అంటే లోహ దారు మయై పాశై పుమాన్ బద్ధ విముచ్యతే, లోహదారుమయమైన పాశముల చేత బంధింపబడ్డవాడు ఇవాడు కాకపోతే రేపు కాకపోతే 2 సంవత్సరాల తర్వాత విడిచిపెడతారు. పుత్ర దార మయై పాశై పుమాన్ బద్ధ నముచ్యతే, పుత్రదారమయమైన పాశముల చేత బద్ధుడైన వాడు విముక్తుడు కాడు. ఎందుకంటే పొద్దున్నే ఇంట్లో ఆడవాళ్ళతో పోట్టాడి గొడవపడి వాడు తిరిగితే తిట్లు తిని ఆఫీసుకు పెడతాడు. వెళ్ళిన వాడు చీచి ఇలా తిట్లించి రోజు చీవాట్లు పెట్టడం ఎందుకు, తినడం ఎందుకు, నిజగృహ తూర్ణం వినిర్గమ్యతామని భగవత్పాదులు వారు ఉపదేశం చేశారు కదా, వెళ్ళిపోదామని ఎవన్నా వెళతాడా? లేదు, 4:30కి ఆఫీస్ అయిపోతే 3:30కే పర్మిషన్ తీసుకొని కొంపకి ఎడుస్తాడు. ఇది గృహస్థ ధర్మం అన్నమాట. అందుచేత నాయన ఇలా ఉంటుంది, కౌటుంబిక దారాపత్యాలయ నామన
వాళ్ళ పేరేమిటి? భార్య, అపత్యము, సంతానము, నామున, పేరు చేతనే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మృగ శృగాల, మృగ శృగాల. ఈ రకంగా తోడేళ్ళు నక్కలు ఏ విధంగా పట్టి పీకుతావో ఆ రకమైనటువంటి రీతిగా, అయ్యా ఇంట్లో అది లేదు ఇది లేదు, నాన్న ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి, ఇంతే. ఈ రకమైనటువంటి దానికి మళ్ళా మనం సంపాదించాలి, సంపాదించిన చాలకపోతే అవినీతి. ఈ రకమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఇదంతా ఇక్కడ కల్పన చేసి చెప్పి కాదు, మనకు అనుభవంలో ఉన్న విషయాలు మనం చెప్పగలం, మనం అనుభవాతీత విషయాలు చెప్పలేం కదండి. ఇక్కడ సమన్వయం చేసుకుంటున్నాం అనమాట. ఏమం అనిచ్చతోపి కదర్యస్య కుటుంబిన ఉరణకవతో సంరక్షమాణం ముషతో హరంతి. ఆయన తోడేళ్ళలాగా దాచుకున్నది ఏదైనా కొద్దిగా ఆహారం ఉంటే అది కాస్త లాక్కొని పీక్కొని తింటుంటవే, ఆ రకంగా అంతో ఎంతో దాచుకున్నది కాస్త లాగేస్తారు, తపస్సును కాస్త లాగేస్తారు సంసారం నిర్వహించాలని. అంత భరతుడు లాంటి వాడు విడిచిపెట్టి పారేశాడండి, అలాంటి వాడిని లాగేసింది ఈ మాయ అనేటువంటిది. అవి ఈ రకంగా చెప్తూ ఆయన ఇదంతా కామకరణయవా ఆమసత, ఇల్లంటే కోరికలకు ఒక గుట్టయ్యాది, అందుచేత ఈ రకంగా కాలక్షేపం చేసిన వ్యసన లోలుపుడై ఉండవలసిందే, దుఃఖాన్ని అనుభవిస్తున్నా అందులో సుఖాన్ని వెతుక్కుంటూ ఉండవలసిందే. ఈ రకమైనటువంటి స్థితిలో అంధుడైపోయినటువంటి వాడై బాధపడుతూ కదాచిత భగ్రమాన దమస్త్ర ఒక్కొక్క మృగానికి ఒక్క పోలిక చెప్పి ఈ రకంగా తిరుగుతూ ఉండాలి అని చెప్పి ఆ పేరు చెప్తారు. దేవదత్త అనవచ్చు, విష్ణుమిత్ర అనవచ్చు, ఏదో ఒక పేరు పెట్టుకో, పేరు పెట్టుకున్నా వాడికి సంసారి ఈ రకంగా పడుతూనే ఉంటాడు నాయన అని కర్మవల్లి అవలంబ్య తత ఆపద కథంచిత్ నరకాద్విముక్త పునరప్యేవం సంసారాధ్వని వర్తమాన నరలోక సార్థం ఉపయాతి ఏం ఉపరిగతోపి. ఈ రకంగా సంసారంలో ఉన్నటువంటి వాడు ఎలాగో అలాగా అనేక పాపకర్మలు చేసి నరకంలో పడి నరకంలో నుంచి బయటపడి మళ్ళా స్వర్గానికి వెళ్ళి ఆ సుఖానుభవం తర్వాత మళ్ళా జన్మ ఎత్తి ఇలా పడుతూ ఉంటాడు నాయన, ఇది దుస్థితి అని చెప్పి భరతుడు ఉపదేశం చేశాడు బ్రాహ్మణోత్తముడు. భరతుడు లాంటి వాడిని పోలి ఎవరన్నా ఉన్నారా అన్నారు. గరుత్మంతుణ్ణి పోలి గరుత్మంతుడు పైకి ఎగురుతున్నాడు కదా, నేను కూడా ఎగురుదామని ఒక తెగిరిందిట, దాని పేరేమిటి అన్నాడు ఈగ. అలాగా ఆషభస్యే రాజర్షే మనసాపి మహాత్మన నానువర్త్మ అర్హతి నృప. ఏ రాజు కూడా ఆయన్ని అనుసరించడానికి తగడు, ఎలాగా మక్షికేవ గరుత్మత. అందుచేత అవిచ్ఛిన్నమైన అఖండమైనటువంటి రాజ్యము, అనుకూలవతి అయిన భార్య, అనుకూలవంతులైనటువంటి సంతానము, వశ్యా సుతా సజ్జన సంగతిశ్చ స్వీయాహి భార్య వశవర్తినీచ నీరోగత దుఃఖ విత్తకరీచ విద్య దుఃఖస్య మూలోద్ధరణాని పంచాని విదురనీతుల్లో చెప్పినటువంటి శ్లోకం. అస్యా సుతా, ఇంట్లో భార్య పిల్లలు ఆడపిల్లలు కానీ మా నాన్నగారు సుతాహ అంటే మగపిల్లలు అనుకుంటారేమో రోయ్, కాదైనా సుతా సుతే సుతాహ సుతా సుతో సుతాహ, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వశ్యాహ అనుకూలంగా ఉండవాలి. సజ్జన సంగతిశ్చ సజ్జన సహవాసం, ఆ రకంగా ఎవరైతే ఉంటారో ఆ రకంగా వాళ్ళు కృతార్థులరా నాయన అని చెప్పి అన్నారు. అందుచేత యో దుశ్చితాన్ క్షితిసుత స్వజనార్థ దారాన్ ప్రార్థ్యాన్, ఇంత గొప్ప సంపద రాజ్యము ఇదంతా కూడా అనుకూలమైన సంతానము భార్య ఇదంతా ఉండి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రము లక్ష్య పెట్టకుండగా ఇష్టపడకుండగా నైచ్ఛన్ రూప ఇది ఏమక్కర్లేదు అని చెప్పి తానొక్కడే వెళ్ళిపోయి అరణ్యంలో కూర్చొని మధుద్యుటు సేవానురక్త మనసా అభవయపోయి ఫల్గో, ఆ మధుద్యుట్టు మధు అనే రాక్షసుని సంహారం చేసిన కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదసేవ చేసుకుంటూ ఉన్నాడు. అలా ఎలా ఉండగలిగాడయ్యాను, అలాంటి వాడికి ఆయన మోక్షం కూడా ఫల్గో, చాలా హీనమయ్యా అవసరం లేదు, కృష్ణ భక్తి కలిగినటువంటి వాడు ఆ రకంగా మోక్షాన్ని తృణీకరిస్తాట, ఎందుకయ్యా అంటే అంతకంటే త్వం ప్రభు అహం దాస ఇది ఎత్ర ద్వైతం లూప్యతే తన్ మోక్షం నేచ్చే నైచ్చతు అనమాట. అందుకోసమని నీవు దేవుడవు ప్రభువువి నేను సేవకుండు అనే భావం ఎక్కడైతే భక్తిభావం లోపిస్తుందో అలాంటి మోక్షం నాకు అక్కర్లేదన్నాడు ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తితోటి. ఆ రకమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళ స్థితిది. కానీ
చివర్లో మహానుభావుడు భరతుడు జడభరతుడుగా ఉన్న ఆ మహనీయుడు యావజ్జీవం కూడా ఏమని జపం చేసుకున్నారయ్యా, యజ్ఞాయ ధర్మగతయే ధర్మపతయే విధునైపుణాయ యోగాయ సాంఖ్యశిరసే ప్రకృతీశ్వరాయ నారాయణాయ హరయే నమః. ఇది మంత్రం మొత్తం అన్నమాట. యజ్ఞాయ ధర్మపతయే విధినైపుణాయ యోగాయ సాంఖ్యశిరసే ప్రకృతీశ్వరాయ నారాయణాయ నమః నారాయణాయ హరయే నమః ఇత్యుదారం హాస్యన్ మృగత్వమపి యస్ సముదాయ. ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించారయ్యా అని భరత చక్రవర్తిగా ఉన్నప్పుడు జపం మొదలుపెట్టాడు. లేడిగా ఉన్నప్పుడు ఇదే మంత్రం జపం చేశారు. జడభృతుడుగా ఉన్నప్పుడు ఇదే మంత్రం జపం చేశాడు. ఆ రకంగానే దేహాన్ని విడిచిపెట్టారు సుమా అని చెప్పి ఆ భరతుని యొక్క కుమారుడు సుమతి అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. ఆయన కూడా అవధూతలాగా ఉంటే ఆయన పాఖండు అని కూడా అనుకున్నారు. కొంతమంది ఆయన్ని అనుసరించారు. వరుస చూడండి, ఏ ఏ సంతానంలో చూస్తే ఇద్దరో ముగ్గురో బ్రహ్మ తేజస్సు కలిగిన వాళ్ళు, అవధూతలు, ఊర్ధ్వరేతస్కులు, విలారీకరీతి యోగులు అని చెప్పి ఉన్నారన్నమాట. అందులో మహాయోగి వృషభ ఆ వరుస వచ్చేసరిగింత. అదే మీరు ధ్రువ వంశం ఉత్తాన పాద వంశం చూడండి, ఒక్క ఆ ధ్రువుని యొక్క కుమారుడు ఉత్కళుడు మాత్రమే స్పష్టంగా ఒక జ్ఞాని అని చెప్పారు. మిగతా వాడకటువంటి అవకాశం లేదు. అలాంటి స్థితి అన్నమాట. ఇక్కడి నుంచి భువనకోశ వర్ణన అని ఉన్నది. ఈ భువనకోశ వర్ణనలో అంతా చెప్పను, ఏదో జాగ్రఫీ లాగా అనమాట. అనేక విషయాలు ఇప్పటిదాకా చలమైనటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో, కదలిక కలిగినటువంటి జీవులు, జ్ఞాన సంపత్తి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ తాలూకు స్థితి ఉనికి ఎక్కడెక్కడ ఏ ఏ రీతిగా వాళ్ళు వ్యవహరించారో దాని గురించి చెప్పారు. ఇక్కడ ఇప్పటిదాకా చెప్పింది భరత వంశం. ఇంతటితోటి అయిపోతుంది. చివరికి అయిపోయిన తర్వాత ఇక చలము లేనటువంటి, కదలిక లేనటువంటి ప్రపంచము, దాని యొక్క ఉనికి పరమాత్మ రూపంగా ఈ రకంగా చూడవచ్చు. ఎందుకెందుకు ఆ స్థలములకు అంతంత గొప్ప స్థితి వచ్చిందో అనేటువంటి విషయం చెప్తూ, నాయన జంబూ ద్వీపముని ఎందుకు ఇది ఈ ద్వీపమునకు పేరు వచ్చిందయ్యా అంటే, జంబూ ఫలానాం అత్యుచ్చ నిపాత విశీర్ణానాం అనస్థిప్రయా ప్రాయాణం ఇభకాయ నిభానాం రసేన జంబూనామ నది. అది ఎక్కడ బ్రహ్మాండమైనటువంటి ఆ జంబూ ఫలములు, నేరేడు ఫలాలు ఎంత ఉంటాయో అన్నారు. ఏనుగు యొక్క శరీరం ఎంత ఉంటుందో అంత శరీరం అంత ఆ జంబూ ఫలం ఉంటండి. అది కాస్త పై ఎత్తు నుంచి పర్వతం మించి పడినట్టుగా కింద పట్టం చేత దాని తాలూకు రసమంతా కూడా పడితే, అది ప్రవాహంగా ఉంటే, అది ఎక్కడ పడిందో అక్కడల్లా కూడా మట్టంత బంగారం అయిపోయింట. అందువల్ల జాంబూనదము అని అంటుంటారన్నమాట. అంటే జంబూని ఫలం నుంచి వచ్చిన ఆ రసము నదిగా ఏర్పడితే, ఆ నది యొక్క రసము ఎక్కడ పడిందో అదల్లా బంగారం అయితే, ఆ బంగారం ఏర్పడింది దాని జాంబూనదము అని పేరుంది నాయన. అలాంటి దివ్యమైనటువంటి దేశములు అని చెప్పుకుంటూ నవవర్షములు ఏ రకంగా ఉంటావు అవన్నీ కూడా చెప్తూ, ఒక్కొక్క వర్షములో ఒక్కొక్క దివ్యమైనటువంటి భగవత్ స్వరూపం ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పారు. చెప్తూ అందులో నృసింహస్వామి యొక్క వర్ణన చేస్తున్నారు. హరివర్షము అని తొమ్మిది వర్షములు ఉన్నవి. ఈ వర్షముల్లో హరివర్షం అని ఒక వర్షం ఉంది. ఆ హరివర్షంలో భగవంతుడు ఏ రూపంగా ఉంటాడయ్యా, నరహరి రూపేణ ఆస్తే, అంటే నృసింహరూపంగా ఉంటారు. ఆ నృసింహస్వరూపాన్ని ఎవరయ్యా రోజు కూడా అక్కడ ధ్యానం చేసేది, ప్రహ్లాద అవ్యవధాన అన్యభక్తి అనన్యభక్తి యోగేన సహ తద్వర్షపురుషై రూపాస్తే విదంచోదాహరతి. అతని యొక్క వర్షంలో ఉన్నటువంటి ఆ హరివర్షంలో ఉన్న ప్రజలతో కూర్చొని ఆ మహానుభావుడు నృసింహస్వామిని ఉపాసన చేస్తారు. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రతంష్ట్ర కర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రసగ్రస ఓం స్వాహ అభయం అభయం ఆత్మని భూయిష్ట ఓం క్షౌం. మహామంత్రం చాలాకారం. అనారోగ్యం కలిగినప్పుడు ఈ మంత్రం చదువుకుంటే 20 నిమిషాలు పోతాననుకునే పరిస్థితి, అలాంటి స్థితి ఏదో భయంచేది కావచ్చు, స్వతహాగా కావచ్చు. ఇది చదువుకుంటే సంధ్యావందనం చేసుకొని సాయంకాలం కూడా తిరుగుతూ చదువుకుంటుండేవాడిని ఉంటే ఉంటాను, లేకపోతే దీంతో ప్రహ్లాదుడు చదివిన ఈ మంత్రంతో వెళ్ళిపోతాం అలా అనుకుంటూ ఉంటే కూడా మనకు ధైర్యం కలిగిందండి, అలాంటి అనుభూతి కలిగింది. అందుచేత ఓం నమో భగవతే నరసింహాయ
అని ఆ మహానుభావుడు ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకొక చోట ఇంకొక వర్షంలో ఈ రకంగా ఉంటారు. తర్వాత రామచంద్రమూర్తి దివ్యమైనటువంటి స్వరూపాన్ని కూడా గంధమాదన పర్వతంలో ఆంజనేయ స్వామి వారు చెప్తూ ఉంటారట. ఏ రకంగా చెప్తారయ్యా అంటే, గంధమాదన పర్వతంలో కూర్చొని ఆంజనేయ స్వామి వారు రామమంత్రాన్ని జపం చేస్తూ కింపుడు చవరజం అని అక్కడ భగవంతుడైనటువంటి ఆదిపురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం రామం తచ్చరణ సన్నికరిషాభిరత పరమభాగవత మహాభాగవత హనుమాన్ సహకిం పురుషై ఆంజనేయ స్వామి వారు కింపురుష వర్షం జనాలతోటి కలిసి, అక్కడ ఉన్నవాడితో కలిసి, గంధర్వులతోటి అనుగీయమాన పరమకళ్యాణి అక్కడ రామాయణ కథని కింపురుష వర్షంలో గంధమాదన పర్వతం మీద ఎవరయ్యా గంధర్వులు గానం చేస్తూ ఉంటారట. అలాంటిది భర్తృ భగవత్కథాం సమపశృణోతి స్వయం చేయదని గాయతి. అక్కడ అహంకారం లేదండి. ఆంజనేయ స్వామి వారు వాడు చెప్తుంటే నువ్వు చెప్పవయ్యా అని చెప్పి ఆర్ష్టిషేణుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనతోటి కొద్దిగా రామకథ చెప్పవయ్యా అని ఆంజనేయ స్వామి వారు కూర్చొని వింటుండేవారు. ఆయన చెప్పిన తర్వాత కొద్దిగా శ్రమగా ఉందేమో, నేను కొద్దిగా చెప్తాను వినవలసిందేని ఆంజనేయ స్వామి వారు ఆయనకి చెప్తుండేవారట. అది అక్కడ జరిగినటువంటిది. అక్కడ ఆయన ఏం చేయ మంత్రం ఏం జపం చేస్తుంటారు, ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్యలక్షణ శీలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మనే ఉపాసితలోకాయ నమ సాధువాద నికషాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమ అనే రకంగా అనుకుంటూ ఇక సంవాదం మాట్లాడుకుంటుంటట. రామచంద్రమూర్తి ఎందుకు అవతరించారయ్యా, మర్త్యావతారస్తు ఇహ మర్త్య శిక్షణం. మనుష్యావతారం ఎందుకు ఎత్తారయ్యారా రామచంద్రమూర్తి మహావిష్ణువు అంటే మర్త్య శిక్షణం, మానవులకు శిక్షణ ఇవ్వాలి. అందుకోసమే రామాయణము ఆచరణాత్మక గ్రంథము, భాగవతము అనుభవాత్మక గ్రంథము. అంతే తప్ప భాగవతంలో ఉన్నట్టు ఆచరించలేము, రామాయణంలో ఉన్నట్టు అనుభవించలేము. ఎందుకంటే రామచంద్రమూర్తిని నాయన పట్టాభిషేకానికి వెళ్ళవయా అభ్యంగన స్నానం చేయనారు, చేశారు, చేసి కూర్చున్నారు, పట్టుబట్టలు ఇస్తున్నారు. ఇంత లోపల హఠాత్తుగా ఉండండి, పట్టుబట్టలు కట్టుకోవద్దు నాయన, ఇగో ఈ నారచీరలు కట్టుకోవయ్యా, కట్టుకొని అరణ్యానికి బయలుదేరవయ్యా అన్నట. అంటే అదేమిటి, రాత్రి అంతా కూడాను పట్టాభిషేకం ఉన్నారు, ఇప్పుడు కాస్త వనవాసం ఉంటున్నారే అని ఏదన్నా కొద్దిపాటి తేడా ఏమైనా కనిపించిందా అన్నారు. ఆహూతస్య అభిషేకాయ విసృష్టస్య వనాయ చ న మయా లక్షితస్తస్య స్వల్పోప్యాకార విభ్రమ. సుమంతుడు చెప్పినటువంటి మాట, రామచంద్రమూర్తి దగ్గర పట్టాభిషేకం అయ్యా నీకు అని చెప్పింది ఆయనేట, నువ్వు వనవాసానికి వెళ్ళాలయ్యా అని చెప్పింది కూడా ఆయనేట. ఆ చెప్పినప్పుడు పట్టాభిషేకం అయ్యా అన్నప్పుడు సంతోషంగా ఏమన్నా ఉన్నారా, లేదా వనవాసం అన్నప్పుడు కష్టంగా ఏమన్నా ముఖం పెట్టారా? అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ సందర్భంలో కూడా నమయా లక్షిత తస్య స్వల్పోప్యాకార విభ్రమ నమయా నల్ల లక్షిత, నేను చూడలేదయ్యా. అది మహానుభావుడు. అది ఆచరించడానికి సాధ్యం కాదు, కానీ ఆచరణాత్మక గ్రంథం రామాయణం అన్నమాట. అందుకోసం మర్త్యావతారస్తు ఇహ మర్త్య శిక్షణం రక్షోవధాయైవ నా కేవలం విభో, రాక్షస సంహారం కోసమే కాదు అని చెప్పి ఆ మహానుభావుణ్ణి చెప్తూ, అలాంటి రామచంద్రమూర్తితోటి నేను మనం అనుకోవట్లేదండి, బచ్చాధ అని మహానుభావులు ఉన్నారు. ఆయన కథ మా నాన్నగారు చెప్పారు ఇది. ఎందుకంటే మా నాన్నగారికి వాళ్ళ గురువు గారు చెప్పారు, రామబ్రహ్మ శాస్త్రి గారు వాళ్ళ గురువు గారికి వాళ్ళ గురువు గారు చెప్పారు, నాయన మేము వెళ్ళాము, వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అని చెప్పారు. చెప్తే అది కూడా ఒక ఘనత. బచ్చాధాన్ని చూశారు మా గురువు గారు, గురువుగారు మా పరమేష్ఠ గురువులు, ఇది మా గొప్ప అనమాట, మహా ఆనందం అనమాట. ఎందుకంటే సాక్షాత్తు సరస్వతి రూపాన్ని చూచారు. రేపు భారతీయ తీర్థస్వామి వారు వస్తున్నారు, కుంభావ సరస్వతి ఏమిటి, వారి గురించి ఏం తెలుసుకోవాలయ్యా, ఏం తెలుసుకోవద్దు. ఒక్కసారి గణపతి వాక్యార్థ సభలో చిట్ట చివరి రోజున 10 నిమిషాలు మాట్లాడతారు. మధ్యలో శాస్త్రాలు ఎన్నెన్నో మాట్లాడుతుంటారు, చివరి రోజున 10 నిమిషాలు మాట్లాడతారు. ద్రాఘేయస అనేహస కాలేనా ఏష గణపతి వాక్యార్థ సభ విపశ్చిద్వరేణ్యై సమలంకృత సుశోభిత వాక్యార్థ శోభిత చ వరీవర్తి. ఏదో నేను నాకు భాష రాదు సరిగ్గా, కానీ వారు చాలా కాలం నుంచి ఇలా జరుగుతుంది సభ. ఈ సభలో అప్పుడు శతాధిక పండితులంతా వచ్చేవాళ్ళు, ఆ మహాపండితులంతా ఉండేవాళ్ళు. కానీ
కాలం గడుస్తూ ఉన్న కొద్దీ ఇక్కడ పండితులంతా కూడాను అని వింశతివా త్రింశద్వా ఇవ పండిత సమాయాంతి తేపి దశ దినాన్ని నతిష్టాంతి మధ్య గచ్చంచేవా వెళ్ళిపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం దీన్ని పోషించుకోవాలి. ఉద్ధరేది ఆత్మ ఆత్మానం అని. ఎందుకు అంటే హింసలపై జంతువును ప్రభుత్వాధికారిణ సంపరిపోషయంతి. కుతః లోకంలో హింసించే జంతువుల్ని ఆస్ట్రేలియాలో ఒక పులి తాలూకు జాతి నశించిపోతున్నది. దాన్ని తీసుకురండి. ఎంత ఒక పులి యొక్క రేటు? 60 లక్షలు. తీసుకురండి. దాని ఆడపులి మగపుల్ని కలపండి, సంతానం కనండి, కన్న తర్వాత దానికి పోషించండి, ఆ జాతిని రక్షిస్తున్నా. స్వామివారు అన్న మాట ఇది. ఒక సంవత్సరం చెప్పారు, నాకు బాగా గుర్తు. హింసరానపి జంతువును పరిపోషయంతి, పరంతు లోకస్య హితకారణ ఏ విద్వాంస తాను నేక్షంతే దృశాపి నేక్షంతే. కంటి చూపుతో కూడా చూడట్లేదు. మా తండ్రి గారు చెప్పేది ఒక ఉదాహరణది, నాయన రచ్చాయా ఇతస్తతో విద్యమానాన్ తాళ వృక్షాన్ హింతాళ వృక్షాంచ గణయంతి ప్రభుత్వాధికారిణ. చెట్టుకు రోడ్డుకి ఇటుపక్క అటుపక్క ఉండేటువంటి చింత చెట్టు, వేప చెట్టు, ఆ చెట్టు, ఈ చెట్టు, వీటి సర్వే వేసి నంబర్లు వేస్తుంటారు. పండితులు ఎంతమంది ఉన్నారు? తర్క పండితులు, వేదాంత పండితులు, వేదం చదువుకున్న వారు, ఈ వేద శాఖ వారు ఎంతమంది ఉన్నారు అని కూడా లెక్క పెట్టరు. ఆ చెట్లు కనీసం కట్టెలుగా ఉపయోగిస్తాయి, వీళ్ళు దేనికి ఉపయోగించరు అనే దుర్భావన కలిగి ఉంది. ఏది ప్రభుత్వం ఈ రకంగా? అందుకోసం మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని ఉపదేశం చేశారు గురువు. అంత రామచంద్రమూర్తి వైభవాన్ని చెప్పి ఆ మహానుభావుడు మాతో స్నేహం చేశారయ్యా అని ఆర్షణ్యుడితో చెప్తున్నారు ఆంజనేయ స్వామి వారు. ఒకళ్ళతో మనం స్నేహం చేయాలంటే ఆ వ్యక్తి కొద్దిగా సంపద ఉన్నవాడై ఉండాలి మొదట. లేదా సంపద మన దగ్గర ఉంది, ఆయన దగ్గర సంపద లేకపోవచ్చు. మంచి రూపవంతుడై ఉండవలే, ఇది ఉండాలి. మంచి గుణమై ఉండవలే, లేదా మనకంటే ఉన్నత కులంలో పుట్టుండాలి. ఇది ఏది లేకపోయినా రామచంద్రమూర్తి మాతో స్నేహం చేశారు. నా జన్మ నూనం మహత, మా జన్మ కోతి జన్మ, గొప్ప వంశం కాదు. నా జన్మ నూనం మహత నా సౌభాగం. అందంగా ఉందా? అంద వికారంగా ఉన్నవాడి వాడి మొహం కోతి మొహం రాటుటం అంటే వికారానికి పెట్టింది పేరు. నా జన్మ నూనం మహతో నా సౌభాగం. పోనీ వాడు మంచి పండితుడైతే వికారంగా ఉన్నా సరే ఆ వాక్ గొప్పదయ్యా అని వినొచ్చు. నా వాక్ కోతి కిచకిచలాడును, అది సరిగ్గా మాట్లాడదు. నా వాక్ పోనీ బుద్ధి స్థిరంగా ఉంటుందా? నా బుద్ధి అది స్థిరంగా ఉండేది కాదు, కోతి బుద్ధి అంటుంటారు. నా వాక్ నా బుద్ధి నా ఆకృతి స్తోష హేతు, అవతల వాడిని ఆనందింపజేయటానికి కానీ ఆవర్జన చేయటానికి కానీ మా దగ్గర వానరులమైన మా దగ్గర ఏదీ లేదు. నా జన్మ నూనం మహతో నా సౌభాగం. నా వాక్ నా బుద్ధి నా ఆకృతి తోష హేతు, అవతల వాడిని సంతోషపెట్టడానికి ఒక్క లక్షణం మా దగ్గర లేదు. తైర్యద్వి సృష్టానపి, అది ఏది లేకపోయినప్పటికీ కూడా మాలో ఒక్కడు చూచారు ఆయన. ఏమిటయ్యా అన్నాడు, వీడు మృగములు. మృగములు అంటే పరమాత్మను అన్వేషించేవాళ్ళు, వనౌక సహా వనంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు. అందుకోసమని వీళ్ళని ఎలాగైనా అనుగ్రహించాలి అని తైర్యద్వి సృష్టానపి నో వనౌక సహా చకార సఖ్యే, మమ్మల్ని స్నేహం చేశారయ్యా. బత లక్ష్మణ అగ్రజ, అయ్యో ఎంత దయ్యా మహానుభావుడికి. బత లక్ష్మణ అగ్రజ, రామచంద్రమూర్తి అనకూడదు, గురువులు గురువులు కాబట్టి గురువు పేరు చెప్పకూడదు. చకార సక్షేపత లక్ష్మణ అగ్రజ, లక్ష్మణస్వామి వారి అన్నగారు. అలా చెప్తే లక్ష్మణస్వామి పేరు చెప్తే ఆ రామచంద్రమూర్తికి ప్రీతి, అందుకోసం లక్ష్మణ అగ్రజ. అందుచేత ఆ మహానుభావుడు ఆ రకంగా చెప్తూ దివ్యమైనటువంటి అనుభూతిని పొందారట. అందుచేత నాయన ఒక్కొక్క వర్షంలో ఈ రకమైనటువంటి స్థితి కలిగి ఉన్నారు. భారత వర్షంలో కూడా ఇదే రకమైనటువంటి స్థితి ఉంటుంది. అక్కడ దేవతారాధన ఇవన్నీ కూడా జరుగుతుంటవి సుమా అని చెప్పాను. ఇలా అనేకమైనటువంటి పర్వతములను వర్ణించి అక్కడ వారకల్యాది మహర్షులు ఉంటారని చెప్పి, తర్వాత అతనాది లోకములు ముందు ఊర్ధ్వలోకములు ఎక్కడైతే అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహములు వాటి యొక్క గతి కాలగతి శిశుమార చక్రము ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత కింది లోకాలు చెప్తున్నారు. కింది లోకాలు చెప్తుంటే అక్కడ ఏ సుతరలోకం ఉంది, సుతరలోకంలో ఎవరున్నారయ్యా అన్నారు. ద్వారి గదాపాణి అవతిష్టతే ఎస్ భగవాన్, ఎవరున్నారు సుతరలోకంలో? బలి చక్రవర్తి ఉన్నాడు. సుతలం స్వర్గిభి ప్రార్థ్యం, స్వర్గంలో ఉన్న ఇంద్రుడు అనుకునేవాట. జన్మ ఎత్తాం కానీ స్వర్గలోకాధిపత్యం వచ్చింది కానీ
ఒక్కసారి మనం చూడాలయ్యా, సుతలలోకం చూడాలయ్యా అనుకుంటుండేవాడు. కానీ ఆయనకి అక్కడికి ప్రవేశం లేదు. సుతలం స్వర్గిభి ప్రార్థ్యం. బలిచక్రవర్తితో చెప్తారు పరమాత్మ వామనమూర్తి, నాయన నీకు సుతలలోక ఆధిపత్యం ఇస్తున్నా, ఓ నేను అక్కడ ఉంటాను. ఎక్కడ ఉంటాను నేను? బలిచక్రవర్తి యొక్క ఇంటి వాకిట నేను గదాపాణి అయి ఉంటానని పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేస్తే అక్కడ కూర్చొని ఉన్నారు. కూర్చోనుండే నించునేసరికి ఒకప్పుడు రావణాసుడు అందరూ ఇంకా ఎవరు జయించాలని అడిగాడు. అక్కడ ఇక్కడ అన్ని లోకాలు జయించన్నారు. అన్ని లోకాలు కాదు, ఇంకా కొన్ని లోకాలు ఉన్నాయన్నారు. ఏమిటి ఆ లోకము అంటే సుతలలోకం ఉందయ్యా అన్నారు. అక్కడ ఎవరున్నారు? బలిచక్రవర్తి. బలిచక్రవర్తిని జయించడం అంత మావాడే కదా, నాకంటే పరాక్రమవంతుడు కాదు, నేను జయిస్తానని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి వామనమూర్తి గదాపాణి అక్కడ నించొని ఉన్నారు. ఎవరు రానివ్వు అన్నారు. నేను రావణాసుడు అన్నాడు. అయితే ఏమిటి అన్నారు? నేను ఇక్కడ జయించడానికి వచ్చాను. జయించడానికి వచ్చావా, సరేలే అని చెప్పి మాట్లాడకుండా ఊరుకున్నారు. లోపలికి వెళ్ళనివ్వాల, తర్వాత ఎట్టకరకు ఒకసారి వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను అన్నారు. సరిపోయిరాపో అని అన్నారు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరికి వాళ్ళంతా ఎంత ఉన్నారు? ఈ రావణాసుడికి 100 రెట్లు ఎత్తు బలపరాక్రమాలు కలిగి ఉన్నారంతా. ఆడవాళ్ళు ఎంత ఉన్నారయ్యా అన్నారు. అంతంత ఎత్తు ఉన్నారు. ఇంత లోపల అక్కడ బలిచక్రవర్తి వింధ్యావళి అని తన భార్యతోటి పాచిక చదరంగం ఆడుతున్నాడు. చదరంగం ఆడుతూ ఉంటే పాచికలో చదరంగం ఆడుతున్నారు. ఆడుతుంటే అందులో ఒక పావు ఇక్కడ కింద పడిపోయింది. వాళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు. కింద పడిపోతే రావణాసుడు ఇంత ఉన్నాడు అక్కడ. అక్కడ నుంచొని చూస్తున్నాడు బలిచక్రవర్తి వాడిని చూడటల్లా, రావణాసుడు కనిపించట్లా. ఎందుకంటే మనం ఇక్కడ చిన్న నడుసుడు ఏం చూస్తామండి, మేము ఈ పుస్తకం చూస్తుంటాం కదా, అలాగే కనిపించరా. ఆ కనిపించకపోతే ఆ పాచికి పడిపోతే అలా దాసి పెడుతున్నది. ఏమే దాసి ఇట్రా, అక్కడ ఏదో పాచికి పడినట్టుంది, అమ్మగారు ఆడుతుంటే తీసిపెట్టి వెళ్ళు అని ఆయన చూసుకుంటూ ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు కూడా. అక్కడ ఒకడుకున్నాడు, ఒక చిన్న పిల్లవాడు కనిపించాడు. ఒరే నువ్వెవరివిరా అంటే మాట్లాడలా, ఈ పాచి కూడా ఎదురైన వాడివి, ఈ లోకంలో ఎలా వచ్చావురా అని చెప్పి చెంప మీద ఇట్ట కొట్టిందిట. కొడితే వాడు పడిపోయాడు. అక్కడి నుంచి వాడిని తీసుకెళ్ళి వీడెవడో తెలియని వాడు వచ్చాడు అన్నాడు. తీసి అవతల పారే అన్నట్ట. అంతే తప్ప ఎవడరా నువ్వు? మహావీరుడువా అన్నా. వాడిని తీసుకువెళ్ళి వాకిట్లో విసిరేశారు. విసిరేస్తే అక్కడ కాస్త పడ్డాట. అక్కడ వామనమూర్తి, ఆయన ఏమిట్రా ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చెప్తాడు? దెబ్బలు తగిలి 10 చెంపలు కూడా 10 తలకాయల చెంపలు వాచిపోయి ఉన్నాడు. అక్కడ దెబ్బలు తిని అక్కడ పడి ఉండేసరికి కాలుతోటి ఎడమ కాలి బొటన వేలుతో ఒక్క తను తంతే కష్టపడకుండా లంకలో పడ్డాట. అది వాడి పరిస్థితి అనమాట. ఇది ఆనంద రామాయణంలో ఈ విషయం అంతా కూడా వస్తుంది. అందుచేత అలాంటి స్థితి అక్కడ, అలాంటి సుతలలోకంలో గదాపాణి గదాపాణి అవతిష్టతే గురు నారాయణ ద్వారి. భగవంతుడు భక్తుని యొక్క వాకిట నించుకొని గదాపాణి ఉంటారు. అందుకని అక్కడ చెప్తాను, ఏన అంగుష్ఠేన పద దశకంధర యోజన అయుతాయుతం దిగ్విజయే ఉచ్చాటిత. అయుతాయు యోజన అయుతాయుతం, కొన్ని వేల మైళ్ళు వెళ్ళవలసింది, అలా వెళ్ళాలా అనుకున్నాడు. కష్టపడక్కర్లా. ఇక్కడ ఏన అంగుష్టం చేత కొట్టబడినటువంటి వాడే ఎగిరిపోయాడనమాట. అలాంటి లోకం నాయన అని చెప్పి తర్వాత ఇంకా కింది లోకాలకు వస్తున్నారు. వచ్చి ఎన్నామ ఇదంతా ఏమిటయ్యా, ఈ లోకాలన్నీ ఇంత వివరించవలసిన అవసరం ఏంది? పాపం ఆయన పరీక్షణ మహారాజు 7 రోజుల్లో మృత్యు దగ్గరకు వచ్చిందే, ఇంకా చక్కచక్కచక్క వెళ్ళిపోతున్నదే కాలము. యోగ వాసిష్టంలో ఒక మాట ఉంది, నాయన దిక్కుమాలిన అప్పడం ముక్క ఒడియ ముక్క నోట్లో వేసుకొని నవ్వితే కరకరకరకర శబ్దం వస్తుందే, ఇంత మహాకాలం వెళ్ళిపోతూ ఉన్నదే, ఏదైనా చిన్న శబ్దమైందా? మరే రోజు వెళ్ళిపోయానరా, 24 గంటలు వెళ్ళిందా అని మన కాలం ఎక్కడన్నా చెప్పిందా? చెప్పలేదు. అందుచేత ఆ కాలం తాలూకు స్వరూపం మనకు తెలియదే. అలాంటిది ఈయనకి లోకాలంతా అవసరమా? ఇంతకంటే భగవన్ నామం దాని గొప్పతనం చెప్పవచ్చు కదా అన్నారు. ఆయన భగవంతుని యొక్క స్థితి ఎక్కడ ఉందో అది చెప్తున్నారు. ఒక చర భక్తులైనటువంటి మహానుభావుల యొక్క ఉనికి చెప్పి ఈ యావత్ ప్రపంచం కూడా చివరిలో చెప్తారు. ఇంకో తర్వాత ధ్యానంలో వస్తుంది, నాయన ఏతత్తే ఉక్తం భగవత స్థూలం రూపం. భగవంతుని యొక్క సూక్ష్మ రూపము స్థూల రూపం ఉంటుంది. స్థూల రూపం నాయన ఈ యావత్ ప్రపంచం కూడా, ఇందులో హేయాంశం ఒక్కటి లేనేలేదు. ఏదైనా భగవంతుని యొక్క స్వరూపమే. నరకము భగవత్ స్వరూపమే, అంతా భగవత్ స్వరూపమే. భగవత్ స్వరూపం కానిది ఏది లేదు పో అని చెప్పి చెప్తారన్నమాట. ఈ నరక లోకాల దగ్గరికి వచ్చేసరికి ఇది ఎలాగా, ఈ నరకాలు వింటే భయం వేస్తుంది కదా, వాస్తవం ఇదే వినాలి, ఇదే వినాలి. ఎవరు విన్నా వినకపోయినా చెప్పే ఎక్కువ ఆసక్తి కలవాడిని. ఎందుకంటే ఇవి వింటే కొన్ని పాపాలు మనం చేస్తే ఏమొస్తాయో సుమారుగా తెలిసిపోతాయి, చేసిన వాటికి తెలిసిపోతాయి, మనం ఏం చేయలేము. కానీ ఇంకా చేయకుండా ఉండడానికి ప్రాగభావ పరిపాలన ప్రధ్వంసాభావం కూడా ఉంది.
భగవన్నామం చేసుకోమని చెప్తారు. అందుచేత యన్నామ శృతం అనుకీర్తయేత్ అకస్మాత్ ఆర్తోవా ఇది పతితః ప్రబంభనాద్వా హంతి అంహః సపది నృణాం అశేషమన్యం కం శేషాద్ భగవత ఆశ్రయేన్ ముముక్షుః అని ఆ శంకరకృష్ణ స్వామిని ధ్యానం చెయ్యాలి కింది లేఖాలకు వచ్చేసరికి అని అతల విత్రాదుడిని చెప్పిన తరువాత, నాయన అయ్యా మీరు విని చెప్పారు తలలోకం అతల లోకం తలాతలం తాతలం పాతాళాలన్నీ చెప్పారు, నరకలోకం అంటే ఏమిటండి అని అడిగాడు. అడక్కడక్క ఈ ప్రశ్న అడిగారు పరీక్షన్ మహారాజు, అంటే నరకానామ భగవన్ కిం దేశ విశేషా అథవా బహిస్త్రిలోక్యా ఆహోశ్రుతు అంతరాళే. మూడు లోకాల్లోనే ఉన్నవా, బయట ఉన్నవా, లేక అంతరాళంలో ఉన్నవా, లోకానికి లోకానికి మధ్యలో ఉన్నవా? మహానుభావుడు అంతరాళయేవా, అంతరాళంలోనే ఉన్నవి నాయన. శుచిగస్థ్యాస్తు దిశి దక్షిణశ్యాం, దక్షిణ దిక్కులో ఫలానా ఉన్నవి, అక్కడ నరకాలు ఉన్నవి నాయన. ఎన్నున్నవి అన్నాడు? నరకాన్ ఏకవింశతి గణయంతి, ప్రధానంగా 21 నరకాలు అని చెప్తుంటారు. అవి కూడాను అదతాంస్తే రాజన్ నామరూపలక్షణత అనుక్రమిష్యామ. ఆయన నరకాలు చెప్పుకుందాం, ఎందుకంటే పాపాలు చేసుకుంటావు కదా, ఋషిని కాస్త అవమానించవు కదా, తెలుసుకోవలే, భయపడాలన్నమాట. భయం ఉంటే తప్ప మనం కాలక్షేపం చేయలేం. అందుచేత అనుక్రమిష్యామ తామిశ్ర అంధతామిశ్ర రౌరవ మహారౌరవ కుంభీపాక కాలసూత్ర అసిపత్రవన సూకరముఖ అంధకూప కృమిభోజన సందంశ తప్తసూర్మి ఇవన్నీ కూడా చెప్పారు. చెప్పి ఇది కాకుండా ఇంకా కొన్ని ఉన్నావని చెప్పి ఇంకో ఏడింటిని కలిపి మొత్తం అష్టావింశతి నరక వివిధ యాతనా భూమయ, అనేక యాత్రలు చేసేటువంటి అనమాట. అందులో కూడా ఒక్కొక్కటి కూడాను చెప్తున్నారు. ఎస్ సింహ ఎవరినైనా ఎవరైనా సరే ఎస్వి హవా ఏతద అహమితి మమేతమితి, నేను ఇలాంటి వాడిని ఇది నాది అని ఎవరైతే ఇతరుల యొక్క వస్తువు తీసేసుకొని భూతద్రోహేణ ఇతరులను ద్రోహం చేసి కేవలం స్వకుటుంబమేవ తన కుటుంబం పోషించుకోవడం కోసం ఇతరులను ద్రోహం చేసి ఇబ్బంది పెట్టి ఎవడైతే ప్రపుష్ణాతి వాడు కాస్త ఎక్కడ పోతాడు గానో తది అశుభేణ రౌరవేణ రౌరవ నరకంలో పడతాడు. రౌరవ నరకం అంటే ఏమిటండి అన్నాడు, అంటే రుశబ్దే అనే ధాతు. రురు అంటే అర్థం ఏమిటన్నాడు, రురుది సర్పాతో అతి క్రూర సత్వస్య అపదేశ, సర్పం కంటే భయంకరమైనటువంటి ఒక జంతువు యొక్క నామం. మా తండ్రి గారు చెప్పారు, ఆయన రురు మృగం యొక్క లక్షణం ఏమిటంటే 10,000 తేళ్ళు ఒక్కసారి సుకుమారమైనటువంటి శరీర సంధి భాగంలో ఒకేసారి కుట్టిందనుకో ఎంత వేదన కలుగుతుందో అంత వేదన కలుగుతుందిరా. 10,000 తేళ్ళు ఒకేసారి సంధిస్థానాల్లో మర్మస్థానంలో ఒక్కసారి ఠక్కున కాటు వేసింది అనుకోండి, కాటు వేస్తే ఆ వేదన చెప్పగలవాన? ఒక తేలు కుడితే బ్రహ్మాండంగా నృత్యం చేస్తాడు, నృత్యం రానివాడు కూడా. కానీ 10,000 తేళ్ళు ఒకేసారి కుడితే వాడు ఏం చేస్తాడు? ఏమీ చేయలేడండి. అందుకోసమే బృహదారణ్యక ఉపనిషత్తులో మరణించేటప్పుడు ఒక దశలో జ్ఞాని అయిన వాడు ఎలా పోతాడో అన్నాడు, ఇచ్చు ఛర్జన్ యాతే అంట, హుమ్ అని అంటాడు, ఒక ధ్వని అంటాట అని ప్రాణం పోతుంటాడు. ఇచ్చు ఛర్జన్ యాతి, అప్పుడు అయ్యో నేను పోతున్నానని ఎవరన్నా వేదన అనుభవిస్తాడన్నాడు. ఆ వేదన ఇంత ఉంటుందన్నమాట, ఇన్ని తేళ్ళు ఒకేసారి కుట్టినప్పుడు ఆ వేదన చెప్పేంత శక్తి ఉండదు. ఆ శక్తి లేదు కాబట్టి వాడు చివరికి ఇచ్చుచ్ఛర్జన్యాతి చిన్న ధ్వని చేసి వాడి శరీరాన్ని కాస్త విడిచిపెట్టేస్తాడు అన్నదనమాట. అది ఆ రురు యొక్క ఆ మృగం యొక్క శక్తి అంతటి తింటారన్నమాట. ఎవరైతే ఇతరులకు అపకారం చేస్తాడో వాడు చేసే పొందే స్థితి ఇది. అలాగే మహారౌరవం అనేది భయంకరమైనది, కుంభీపాకము తప్తైరము ఇలాంటివన్నీ కూడా ఉన్నవి, అశిపత్రవనం ఇవన్నీ ఎవరెవరైతే ఒక స్త్రీని మానసికంగా పురుషుడు కామించిన పురుషుడు స్త్రీని మానసికంగా కామించిన అలాంటి ఆలోచన కలిగిన నాయన భయంకరమైనటువంటి ఒక ఇనుపంతో తయారైనటువంటి ముట్టుకుంటే శరీరం మొత్తం కూడా కరిగిపోయేంత భయంకరమైనటువంటి స్థితి వస్తుంది. మానసికంగా ఇలా ఆలోచించావు కదా, అందుచేత ఈ స్థితి అన్నమాట. నాకు రామం గారింటికి నేను 10-15 రోజులు చదువుకోవడానికి వెళ్ళా, 35 సంవత్సరాల క్రితం. రామం గారు ఒక పుస్తకం వ్యాకరణ శాస్త్రంలో చిత్రప్రభ అని ఒక గ్రంథం, భాగవతుడు హరిశాస్త్రి గారని మహానుభావులు రాశారు. ఆ రాసినటువంటి గ్రంథంలో ఇంట్రడక్షన్,
ఇంగ్లీష్లో ఉంది. అది రామన్ గారు చదివి వినిపించారు. నాకు బాగా గుర్తు, రామన్ గారు గుర్తు ఉండకపోవచ్చు, చెప్పలేను. ఆ భాగవతుడు హరిశాస్త్రి గారు విజయనగరం మహారాజా ఆస్థానంలో వారి యొక్క పోషణలో చదువుకున్నారు. కాశీక్షేత్రానికి వెళ్ళి కాశీనాథ శాస్త్రి గారిని ఒక మహాపండితుని దగ్గర వ్యాకరణ శాస్త్రం చదువుకొని వచ్చారు. ఇక చదువుకుంటానంటే అప్పట్లో 15 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చారట. ఇచ్చిన తర్వాత చదువుకొని చివరికి ఇంత జ్ఞానం కలగటానికి కారణభూతులైన మహారాజు గారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఆయనతో, ప్రభువు మీరు ఇచ్చినటువంటి ఈ ఉపకారం చేత నేను చదువుకున్నాను అని ఆయన చాలా కృతజ్ఞతలు తెలిపి, నాకు నేను మీకు ఏదైనా నేను మీ సంస్థలోనో ఏదో ఉపకారం చెయ్యాలి, నేను రుణపడిపోకూడదు, దయచేసి ఏదైనా చేస్తాను చెప్పండి అన్నారు. అంటే మా దగ్గర ఇలా చాలామంది పండితులు చదువుకున్నారు, ఇలా దాంట్లో మీరు ఒకరు చదువుకున్నారు, పెద్ద పండితులు ఇక ఆచరించి వచ్చారు, చాలా సంతోషం, మాకేం పెద్ద అవసరం లేదండి, కానీ ఏదైనా చెప్తానండి, ఏ పురాణమో ఏదో చెప్తానండి అని అన్నారట. పాపం అప్పుడు ఆయన యువకులై ఉన్నారు. ఆయన 12-14 సంవత్సరముల వయసులో క్రమాంతం అయిపోయి అనేక మంది విద్యార్థులకు పాఠం చెప్పి తర్వాత వ్యాకరణ శాస్త్రం చదువుకోవడానికి వెళ్ళారు. సుమారు 50 మంది దాకా చదువుకున్నారని కండక శేషావధాన గారు కూడా నాతో చెప్పారు అనమాట. అయితే వెళ్ళింది, వచ్చిన తర్వాత రాణిగారికి పురాణం చెప్పండి అని అన్నారు. చెప్పడానికి ఆయన ఉపక్రమించారు. రాణిగారు ముందు తెర వేసేసి అవతల కూర్చునేది, ఆమె ఇతర కూర్చొని మొదలుపెట్టేవారు. మళ్ళీ స్వస్తి ప్రజాభ్య చెప్పుకొని వెళ్ళిపోతుంటే ఒక రోజున లేచి పెడుతుంటే ఆమె తాలూకు పాదం కనిపించింది. పాదం కనిపించేసరికి ఆహా ఎంత గొప్పగా ఉన్నారు అనుకున్నారు. ఇంతే, పాదమే చూచారు, పాదం కూడా పూర్తిగా చూడాల. ఆ పాదం చూచి ఆహా అని అనుకున్నారట. ఇది ఆయన రాసిన దాంట్లో ఉన్నదనమాట. అందుచేత ఇలా అనుకున్న తర్వాత మర్నాడు నుంచి పురాణం రావడం మానేశారు. మానేసి ఒక 1 వారం రోజుల తర్వాత రాజుగారి దగ్గరికి ఒక ఉత్తరం రాసి పంపించారు. అయ్యా, నేను కొన్ని కారణాల చేత నేను ఈ ప్రవచనం చేయలేకుండా ఉన్నాను, నేను కోటిపల్లి వెళ్ళి అక్కడ నివాసం ఉందామనుకుంటాను, దయచేసి నాకు అనుమతి ఇవ్వవలసింది. అంటే రాజుగారు, అక్కడ మా గృహాలు ఉన్నవి, అందులో ఒక గృహంలో మీరు స్వేచ్ఛగా ఉండవచ్చు, మీరు ఎంతకాలం ఉండాలంటే అంతకాలం ఉండండి అన్నట. ఎందుకు రావట్లేదు, ఎందుకు మానేస్తున్నారు, పుస్తకం మధ్యలో మానేయటం భావ్యమా అని అడగవచ్చుగా. రాజుగారు అడగల, పంపించేశారు, వెళ్ళిపోయారు. అక్కడ కాలక్షేపం చేశారు. ఈయన అనేక పురాణాలు చూస్తుంటే ఆ కోటిపల్లి ఆ తీర్థం గోదావరి పాయ మాతృసంగమ అపహారిణి అని దానికి పేరు. అట అంటే మాతృసంగమాపహారిణి, తల్లిని ఆహా అందంగా ఉంది అని ఇలాంటి ఆలోచన వస్తే ఎంత పాపం వస్తుందో, ఆ పాపాన్ని పోగొట్టే శక్తి కోటిపల్లి గోదావరి పాయకే ఉంది. అందుచేత అక్కడికి వెళ్ళి ఉంటాను అని అనుకొని అక్కడే ఉండి భగవద్ను సంధానం చేసుకొని కాలక్షేపం చేశారు అని చెప్తుంటారు. ధర్మం మీద ఒక నిష్ఠ అంటే, ఒక భక్తి అంటే అలాంటి మహనీయులండి. రూపాంతరేణ తేదేవా సంచరంతి మహీతలే. వైయాకరులంటే ఎవరయ్యా అంటే, వేరే రూపాన్ని ధరించి లోకంలో వాళ్ళు దేవతారూపంగా ఉన్నవాళ్ళు మనుష్య రూపంలో అవతరించారనుకోండి, ఏ వ్యాకరణ పవిత్రత ముఖా, వ్యాకరణం చేత పవిత్రమైనటువంటి ముఖం కలిగినటువంటి మహనీయులు భాగవతి హరిశాస్త్రి గారని చెప్పి ఉన్నారు. అందుచేత నాయన ఈ వైతరణ్యాదులు అన్నీ కూడా చెప్పి ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటివి, ఎవరెవరైతే విపరీతమైనటువంటి భూతాన్ని ఉద్వేజయంతి ప్రజల్ని భయపెడుతుంటారు చూచారా లేదో, ఎవరా భయపెట్టేవాడు, ఇప్పుడున్నది నేను, ఇక్కడ ఎక్కువ మంది లేరు, బయట ఎవరు చెప్పరని మీతో చెప్తున్నా, ఎవరయ్యా జీవులందరినీ భయపెట్టేది, ముఖ్యంగా మనకు బీపీ షుగర్ రావడానికి కారణం ఎవరు, మీడియా, దిక్కుమాలిన మీడియా. ఇది అనమాట, చెప్పుకోక తప్పదు. అథాతో ధర్మ జిజ్ఞాస, అథాతో అధర్మ జిజ్ఞాస. వాళ్ళు అనేక రకాలుగా మనం చూడటమే తప్పు, చూచిన తర్వాత ఉద్వేగం కలగక తప్పదనమాట. అలాంటి వాళ్ళ స్థితి ఎలా ఉంటుందయ్యా అని కూడా, దందశోకా సర్పములు నిరంతరం కాటు వేస్తూ ఉంటవి, ఇలా ఆఢ్యాభిమతి అని చెప్తూ అనేక రకంగా ఎత్తద్ భగవతో నారాయణస్య. చూడండి, ఇంత నరకాన్ని వర్ణించి ఇంత అవసరమేముంది రాదు. ఎత్తద్ భగవతో నారాయణస్య సాక్షాత్ మహాపురుషస్య స్థవిష్టం రూపం. స్థవిష్టం రూపం భగవతో నారాయణస్య స్థవిష్టం రూపం ఆత్మాయా గుణం అయం అనువర్ణిత అనువర్ణితం ఆదృత పఠతి శృణోతి శ్రావయతి సహా ఉపగేయం భగవత. ఇది ఎవరైతే శృణోతి, ఎవరైతే వింటారో, శ్రావయతి ముఖ్య ఫలం ఎవరికి, విన్నవాళ్ళకి.
గౌణ ఫలం ఎవరికి చెప్పిన వాడికి అన్నమాట. అందుచేత యహ పఠాదుట పఠతి శృణోతి శ్రావయతి స ఉపగేయం భగవత పరమాత్మన. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది అగ్రాహ్యమపి శ్రద్ధాభక్తి విశుద్ధ బుద్ధిర్వేద. ఆయన ఈ మాట చెప్పి మళ్ళా శ్రుత్వా స్థూలం తథా సూక్ష్మం రూపం భగవతో యతి. చూడండి, శాస్త్రం ఇది. ఇప్పటిదాకా నువ్వు విన్నావు, ఏం విన్నావు? భగవత స్థూలం తథా సూక్ష్మం రూపం. ముందు సూక్ష్మరూపం చెప్పాం, స్థూలం చెప్పాము. స్థూలే నిర్జితం ఆత్మానం శనై సూక్ష్మే సూక్ష్మం ధ్యానయేత్. ఆ స్థూలమైనటువంటి దాన్ని నిర్జితం దాన్ని కాస్త జయించి ఆత్మానం తర్వాత శనై సూక్ష్మం ధియా సూక్ష్మాన్ని ధియా బుద్ధి చేత పొందించవలే అని చెప్పి సమస్తమైనటువంటి స్థూలం వపు ఈశ్వరస్య సకల జీవ నికాయ ధామ అని చెప్పి ఈ రకంగా దివ్యమైనటువంటి రీతిగా స్థితి ప్రకరణాన్ని పరీక్షన్ మహారాజు ఉపదే పరీక్షన్ మహారాజునకు మహానుభావుడు సుఖయోగేంద్రుడు వారు ఉపదేశం చేశారు. వీటి పైన షష్ఠస్కంధం ప్రారంభమవుతుంది. షష్ఠస్కంధము అనేది స్థితి. తర్వాత సర్గ విసర్గ స్థానం. తర్వాత పోషణం. పోషణం అని లీలని చెప్పుకుంటాం అన్నమాట. పోషణ లీల అంటారు, పుష్టి లీల లేదా పోషణ లీల అని. 19 అధ్యాయాలు, ఇంతకుముందు 26 అధ్యాయాలు జరిగింది స్థితి లీల. 19 అధ్యాయాల్లో ఉంది. ఇందులో 3 ప్రకరణాలు ఉంటాయి, నామాధ్యాయము, రూపాధ్యాయము, అర్చనాధ్యాయము. భగవన్నామ మహాత్మ్యాన్ని తెలిపే ప్రకరణము అజామిడోపాఖ్యాన్ 3 అధ్యాయాలతో భగవత్ స్వరూపాన్ని ఆ విస్తృతిని తెలియజేసేటటువంటిది అధ్యాయములు కొన్ని. అవి కాస్త 14 అధ్యాయాలుగా విభక్తములైనవి. చిట్ట చివర 2 అధ్యాయాలు ఉన్నవి, అవి 2 అర్చనాధ్యాయములు అనట. ఇందులో మొదటిది మధుసూదన సరస్వతి స్వాముల వారు రాస్తారు, ఇతరత్ర కూడా ఉన్నటువంటి విషయం. ఏమంటే మొదటిది అజామిళిని ఉద్ధరించడం ద్వారా నామమాహాత్యం చెప్పారు, మిగతా గ్రంథం అంతా ఇంద్రుణ్ణి ఉద్ధరించడానికి చెప్పారు. ఇంద్రుడు అనేక పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లని దిద్ది అనుగ్రహించడం కోసం చేశారు అని అంటారు. అందుచేత పుష్టి లీల, పోషణ లీల, భగవంతుడు తన భక్తుల్ని ఏ రకంగా పోషిస్తారో అది ఇందులో ప్రధానంగా. తప్పు చేసిన వాడిని, హీనకర్మ చేసిన వాడిని, స్వకర్మ త్యాగం చేసిన వాడిని, అలాగే అన్నీ తెలిసినటువంటి వివేకిని అవివేకం చేత ఏదైనా పనులు చేస్తే ఆ పనులు చేసిన వాడిని ఇలా ఉద్ధరించారో అదంతా కూడా ఇందులో ఉంటుంది. అందుకోసమే ద్వితీయ స్కంధంలో ఈ లీలలకి నిర్వచనం చెప్తూ పోషణం తదనుగ్రహ, పోషణం తదనుగ్రహ. పోషణం అంటే ఏమిటి? పరమాత్మ భక్తుల్ని ఉద్దేశించి చేసినటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో అది అని కాబట్టి అది ఇక్కడ 19 అధ్యాయాల్లో చెప్తున్నారు. ఇప్పుడు నరకలోకం విన్నారు. నరకలోకంలో ఎవరెవరు ఏ పాపాలు చేస్తే ఏ నరకాన్ని పొందుతారో వినేసరికి ఇందులో పరీక్షన్ మహారాజు కొన్ని విన్న తర్వాత భయపడ్డాడు. ఎవరైతే పెద్దల్ని భూతద్రోహం చేస్తారో, పెద్దల్ని అవమానం చేస్తారో వాళ్ళు పొందే నరకాలు కూడా కొన్ని చెప్పారు. నీకు స్థూలంగా 28 నరకాలు చెప్పాను, కానీ మళ్ళా ఒక్కొక్క నరకానికి అవాంతర విభాగాలు చాలా ఉంటాయి నాయన. అందువల్ల ఇవి ఏవో ఏ ఒక్కటో కూడా మనం మన చెప్పుకున్నాం. ఏమిటి అని అంటే ఆ మహానుభావుడు పితృల వారి పూర్వజన్మ వృత్తాంతం దగ్గరకు వచ్చేసరికి మాండవ్య మహర్షి ఏం తప్పు చేశారయ్యా అంటే ఒక సీతాకోక చిలుక లాంటి ఒక కీటాన్ని దర్భతో ఇట పొడిచినందుకు ఆయనకు ఒక శిక్ష పెట్టారే. అంటే మనం చేసే పాపాలకి ఏమైనా అవకాశం ఉందా నివృత్తి అని అన్నారు. లేదు, పరీక్షన్ మహారాజు ఇక 6 స్కంధం నుంచి సరిగ్గా వినే అవకాశం లేదు. నరకాలు చెప్పిన రీతిలో చెప్పుకుంటూ జాగ్రత్తగా వెళితే మనకు కూడా భయంగానే ఉంటుంది.
చెప్పే రీతిలో చెప్పుకుంటూ చెప్పే వ్యక్తి చెప్పాలి. వక్తృ వైశిష్ట్యం ఉండాలి, విషయ వైశిష్ట్యం ఉండాలి, కథన వైశిష్ట్యం ఉండాలి. ఇంత ఉంటే మనకు భోజనం చేయబుద్ధి కాదు. పూర్వ విషయాలు మనం తెలిసి ఎన్నెన్ని చేశామో అవన్నీ గుర్తొస్తాయి. వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం ఏమిటి? ఇదంతా ఏమీ లేదు. పరీక్షన్ మహారాజు మన మీద దయ కలిగి ఆయన కృతకృత్యుడవుతాడు. ఆయనకి మనకు సందేహం లేదు. ఎందుకంటే పరీక్షన్ మహారాజుని కూర్చోబెట్టేటప్పుడే స్వామి 7 రోజులు అన్నాడు. అబ్బా 7 రోజులు ఎందుకురా? ఖట్వాంగ మహారాజు ముహూర్త సమయంలో అధ్యాత్మతత్వ విశారదుడైపోయి అనుసంధానం చేసుకొని మోక్షం పొందాడు. నీకు 7 రోజులు పెద్ద విషయం కాదు, అవలేలుగా వస్తుంది అని సుఖయోగినుల వారు అభయమిచ్చి కూర్చోబెట్టి చెప్తున్నారు. ఆయనకు వస్తుంది. ఆయన దిగులల్లో ఎవరికంటే తరువాత వాళ్ళు ఏమైపోతారో, అనేక పాపకృత్యాలు చేస్తారే అని అనుగ్రహంతో మనల్ని ఉద్దేశించి అడిగే ప్రశ్న ఇది. ఏమని స్వామి, ఎప్పుడైనా శిష్యుడు విన్నప్పుడు అయ్యా మీరు ఇది చెప్పారు నేను ఇది వినాలని చెప్పాలి అంటే ఎంత శ్రద్ధగా విన్నాడో తెలుస్తుంది. ఆ తర్వాత గురువుకి తర్వాత చెప్పాలని నేను. స్వామి, మొదట మీరు అంటే సుఖయోగిని వారు ప్రవేశించింది ప్రథమ స్కంధం చివరిలో ప్రవేశించి ద్వితీయ స్కంధంలో ఆరంభించి చెప్పారు. ద్వితీయ స్కంధంలో ఆరంభించి అధ్యాత్మ తత్వాన్ని వేదాంత తత్వాన్ని చెప్పారు. నాయన, ఏ కోరుకున్న వాళ్ళు ఏదేదో దేవతోపాసన చేస్తారు. అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారచేయి. ఏ కోరిక లేనివాడైనా, కోరిక ఉన్నవాడైనా, అన్ని కోరికలు కావాలనుకున్నవాడైనా తీరాలంటే పరమాత్మని ధ్యానం చేయి. ఆ పరమాత్మ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి? చతుశ్లోకి భాగవతం. నారదుల వారు బ్రహ్మదేవుని వల్ల విన్నది, బ్రహ్మదేవుడు వైకుంఠనాథుని వల్ల విన్నది. ఆ విషయాన్ని చెప్పి అధ్యాత్మ తత్వోపదేశాన్ని చెప్పి ఆత్మ స్వరూపము పరమాత్మ స్వరూపం తప్ప ప్రపంచం అనేది వేరే లేనేలేదు. ప్రపంచో యది విద్యేత నివర్తేతన సంశయ. ప్రపంచం ఉంటే పోయేది, లేనేలేదు అనే పద్ధతి నివృత్తి మార్గాన్ని ఉపదేశం చేశారు. ద్వితీయ స్కంధంలో చెప్పారు. ఆ మాట అంటున్నాడు పరీక్షన్ మహారాజు, నివృత్తి మార్గ కథిత ఆదౌ. ద్వితీయ స్కంధంలో నివృత్తి మార్గం చెప్పారు. తర్వాత ప్రవృత్తి మార్గాన్ని, సృష్టి ప్రక్రియ ఏ రకంగా జరిగింది, సదేవ సౌమ్యేదమగ్రహాసీత అన్న తర్వాత ఆ సత్వంలో నుంచే ఇదంతా పుట్టిందని చెప్తున్నారుగా. పుట్టిందని చెప్పారంటే ఇది ప్రవృత్తి మార్గం. ఎప్పుడైతే ప్రపంచం సృష్టమై ఉన్నదో, అందులో ధర్మములు వచ్చినవో, అవతారాలు భగవంతుడు ఎత్తాడో, దానికి సంబంధించినటువంటి శాస్త్రం వచ్చిందో, దాంట్లో ప్రవృత్తి మార్గంలో ఎన్ని కష్టాలు అన్నీ కూడా చెప్పారు. ఆ విధానం కూడా చెప్పారు. తర్వాత ఆ ప్రవృత్తిలో విపరీత ప్రవృత్తి కలిగితే ఏమొస్తుందో ఇంతకు ముందే చెప్పారు. నరకలోకాన్ని వర్ణించారు. అయితే అంతకుముందు ఉత్తరాణ పాదవంశం చెప్పారు చతుర్థ స్కంధంలో. పంచమ స్కంధంలో జ్ఞానులైన వాళ్ళ యొక్క మార్గాన్ని చెప్పారు. నరకలోకాలు వర్ణించారు. అసలు ఇప్పుడు నాకు భయం ఏమిటి అంటే, విషయం చెప్తున్నాను, అధునేహ మహాభాగ యథైవ నరకాన్నర ంద్రియతే విక్షిప్యతే ఇంద్రియరితి నర. వాడు ఇంద్రియముల చేత కొట్టబడుతుంటాట. అందువల్ల నరుడు అంటే ఇంద్రియముల చేత ఆకృష్టుడయ్యేటువంటి వాడు నరుడు. అందుకని శంకర భగవత్పాదులు వారు కూడా వివేక చూడమణిలో ఈ శ్లోకం ఉంది. ఆయన శబ్దాది పంచభిరేవ పంచ పంచత్వమాపు స్వగుణేన బద్ధ్వ కురంగ మాతంగ పతంగమీన భృంగ నర పంచభిరంచిత. ఇది వ్యాసుల వారు గరుడ పురాణంలో కూడా ఇదే శ్లోకం కొద్ది ఆనపూర్వే భేదం చేత ఉన్నది. అందుచేత ఇది ఈ రకంగా ఎప్పుడైతే ప్రతి విషయము ఒక్కొక్క గుణానికి లోబడి ఒక్కొక్క జీవుడు జీవి చనిపోతూ ఉంటే 5 గుణాలు కావాలనుకునేవాడు ఇంతకాలం బతికుండటమే ఆశ్చర్యం కదా అనే అభిప్రాయాన్ని చెప్పున్నారు. ఇప్పుడు నరుడు ఈ నరకాల నుంచి ఏ రకంగా నానోగ్రయాత్ర నేయాత్ ఈ ఉగ్రయాత్రని ఏ రకంగా పొందడో అది నాకు చెప్పండి, తన్మే వ్యాఖ్యాతం రహస్య అని అడిగాడు. ఎంత స్థైర్యం ఉందో చూడండి. ఇంత నరకలోకం విన్న తర్వాత ప్రతివాడు భయపడిపోతాడు. ఏమిట్రా, ఏం చెయ్యాలి, నాకు కుదురుతుందా లేదా అంటే దీనికి కూడా ఒక ప్రాయశ్చిత్తం అనేది ఉండనే ఉంటుంది. అందుచేత చెప్పవలసింది అన్నాడు. సుఖయోగేంద్రుల వారు అనుగ్రహంతో, నాయన ఏ పాపం చేస్తారో దానికి మా మార్గం అనేది ఉంటుంది. అది ఏమిటి అంటే ధ్రువంసమై ప్రేచ్ఛ ధర్మవిరుద్ధమైన పనులు చేస్తే నరకానుపైతి నరకాన్ని పొందుతారు. ఎవరైతే భగవంతుని యొక్క ధర్మాన్ని ఆచరిస్తారో అటువంటి వానికి ఇబ్బంది లేదురా అబ్బాయి. కానీ తెలిసి ఎవరైతే పాపాలు చేస్తుంటారో దోష
ఆహస్య దృష్ట్వా గురులాఘవ యథా భిషక్ చికిత్సేత రుజాం విధానమితు. ఎవరు ఏ పాపం చేశారో, ఏ పాపానికి ఏది ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తము అంటే ప్రాజ శబ్దమునకు ప్రాయ పాప, పాపమునకు ప్రాయ ప్రాయ అని పేరు. చిత్తం శోధనం చర్చ. ప్రాయశబ్దము పాపవాచకం, చిత్తశబ్దము శోధనవాచకం. ప్రాయశ్చిత్తం నామ పాపస్య శోధనమిత్యర్థ. అందుచేత ఆ రకమైనటువంటి ప్రాయశ్చిత్తం ఉంటుంది. అది ఎవరికి ఏది చెప్తే ఈ ప్రాయశ్చిత్తం పాపశోధనమవుతుందో ఆ రకంగా చేస్తాడు వైద్యుడు. ఏ విధంగా ఏ రోగం వచ్చిన వాడికి ఏ ఔషధం ద్వారా ఆ రోగ నివృత్తి అవుతుందో చూసినట్టుగానే ఆయన ఎన్ని పాపాలు చేసినా కానీ ఆ పాపములకు ఒక నివృత్తి మార్గం అనేది ఉంటూనే ఉంటుంది అని చెప్పి, ఏవం నాశ్రిత ఈ కేవలము ఉపవాసం చేస్తేనో పథ్యం చేస్తేనో సరిపోదు, దానికి తగిన భేషజాన్ని కూడాను స్వీకరించాలి సుమా అని చెప్పి, ఈ విషయంలో నీకు ఒక ప్రాయశ్చిత్తాన్ని చీర్ణాన్ని నారాయణ పరాముఖం నా నిష్పుణంతే. ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కదా అని చెప్పి ఒరే ఓ పాపం చేద్దాం, ప్రాయశ్చిత్తం ఉందిగా నారాయణ అనుకుంటే పోని పాపం లేదు కదా, చేద్దాం ప్రపంచంలో ఎన్ని పాపాలు అని చేసి ఓసారి నారాయణ అని అనుకుందామన్నారు. డోంగ్రే మహారాజు ఒక కథ చెప్పారు ఈ అజామిళోపాఖ్యానం దగ్గర. ఒక మహా కోటీశ్వరుడు ఉన్నాడు. కోటీశ్వరుడు పరమలోభి, ఎలా సంపాదించాడో అలా సంపాదించాడు. అంత్యకాలం వచ్చింది, దేహాన్ని విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. పడుకోనుంటే పిల్లలంతా కూడాను దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే అతను ఎదురుకుండగా పాపం బయట పడుకోబెట్టారు మంచం మీద, ఎదురుకుండగా చూస్తున్నాడు, కళ్ళు కనిపించట్లేదు సరిగ్గా. అతను ఓ ఓ ఓ అంటున్నాడు ఏదో చెప్పాలని. అందరికీ ఆస్తులు రాసిచ్చేశాడు, కానీ కుమారులకి నాన్నగారు ఇంకా అంటున్నారు, ఇంకా ఏదో ఆస్తి ఏదో దాచిపెట్టినట్టున్నారు, అది చెప్పదలుచుకొని ఉన్నారు. కాబట్టి మనం ఎలాగైనా సరే ఆయన నుంచి ఆ మాట రాబట్టుకోవడానికి కొద్దిగా ఔషధం ఇద్దాము అనుకున్నారు. దానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ మందు అంతా కూడాను ఏర్పాటు చేసి చేస్తూ తీసుకొచ్చారు. ఎంత అంటే చాలా ఖరీదవుతుందండి నా అయితే ఏందిలే, కానీ ఎలాగైనా సరే నాన్నగారి దగ్గర ఆ రహస్యం రాబట్టుకొని ఆ డబ్బు కాస్త సంపాదించాలనుకున్నారు. తీరా చూస్తే ఆయన ఏం చేశాడో ముసలివాడు అంటున్నాడు తప్ప చెప్పలేవు. చివరికి డాక్టర్ గారు వచ్చి మందు ఇచ్చాడు. ఎంత అన్నాడు, అవకాశం వచ్చింది ఆయన కూడా కొద్దిగా ఎక్కువ రేటు చెప్పాడు, చాలా ఎక్కువ అవుతుందండి, చాలా కష్టం అండి అన్నాడు. సరేనండి ఎంతైతే ఇస్తామని ఆ పిల్లలు కాస్త 100 200 ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు కాస్త ఆ మందు కాస్త పుచ్చుకొని లేచిన తర్వాత అడిగాడు ఏమిటి పరిస్థితి అని అంటే, అప్పుడు చెప్తున్నారు నాయన ఏమిటి ఇంకేం కావాలయ్యా అంటే, ఇప్పుడు ఏమి ఇచ్చేది ఏం లేదు పుచ్చుకునేది ఏం లేదు, కానీ ఆ వైద్యుడు డబ్బు ఇచ్చి మందు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అతను కొద్దిగా మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఏమిట్రా నా మొహం చూస్తారు ఏమిట్రా, నేనేం చెప్తానురా, ఎదురుకుండగా మేక మన గడ్డి తినేస్తున్నదిరా, దౌర్భాగ్యులారా అని అన్నాడు. ఇది నవ్వు కోసం కాదండి, అన్నీ హాస్యం కోసం కాదు, జీవితంలో ఒక సమన్వయానికి ఉపయోగిస్తుంది. డోంగ్రే మహారాజు కానీ, అఖండానంద సరస్వతీ మహారాజు కానీ మహానుభావులు మామూలు కథలు చెప్తూ మధ్యలో కూడా అది మనకు ఏ రకంగా ఉపయోగిస్తుందో, దానికోసం ధనం కోసం పడితే ఏ రకమైన స్థితి ఉంటుందో, పోతూ పోతూ కూడా నారాయణ అనవచ్చు కదా, అందుకోసం అనలేదు కదా. అందుకోసమని అంత్యకాలంలో కూడా ఆ సంస్కారం ఉద్బుద్ధమయ్యి డబ్బు ఇస్తే హఠాత్తుగా లేచి పిల్లల్ని మందలించి ఇంకా డబ్బు సంపాదించుకుంటారని చచ్చిపోయాడు. అందుచేత ఇది పరిస్థితి. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తున్నాను వినవలసింది అని సుఖయోగేంద్రుల వారు నామమాహాత్యాన్ని, నాయన తప్పు చేసి నామంతో పోతుంది అనుకున్నావు అనుకో అది చాలా తప్పు. ఎందుకంటే చెప్తున్నారు ప్రాయశ్చిత్తాన్ని చీర్ణాన్ని నారాయణ పరాముఖం, నారాయణుడు పరాంగముఖుడైనటువంటి వాడికి ఈ రకం నన్ను ఇష్పురంతి పవిత్రం చెయ్యవు అని చెప్పి, సురాకుం భమివ ఆపగాహ కళ్ళుకుండలో గంగపోస్తే అంత మాత్రం చేత పవిత్రం అవుతుందా, అవనే అవదనమాట. అందుచేత ఒక్కసారి కృష్ణ పరమాత్మ ఎందు మనస్సు లగ్నమై పాదపద్మములయందు ఎవరైతే భక్తి చేత మా గుణములను గాయిస్తా భక్తి కలిగి అనురాగంతో కీర్తిస్తారో అలాంటి వాళ్లకు యమధర్మరాజు దరిచేరడు సుమా. ఈ విషయంలో భక్తి చేత ఒక్కసారైనా సరే భగవన్నామం చేయాలి, మళ్ళా పాపకర్మ చేయకూడదు, అలాంటి వాడు కృతార్థుడవుతాడు. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెబుతున్నాను వినవలసింది అని చెప్పి, పూర్వకాలంలో అజామిళోపాఖ్యానం, అజామిళ శబ్దానికి అర్థం ఏమిటి అంటే అజ అనేదానికి స్త్రీలింగ శబ్దంగా తీసుకోండి అజ,
సత్వరజస్తమో గుణాత్మకమైన స్వరూపము మాయా అని అర్థం. అజా అంటే మాయ, దాని చేత మిళతి కలిసి ఉన్నాడు కాబట్టి అజామిళ. మాయ చేత ఆవరింపబడి ఉన్నవాడు జీవుడు, అవిద్యోపాధికుడు, అజ్ఞానోపాధికుడు అని అర్థం వచ్చింది. ఇలాంటి అజామిళుడు అనేక పాపాలు చేశాడు. కన్యాకుబ్జంలో ఒక దాసీపతి ద్విజ, ఒక దాసీపతి, ఒక దాసీ స్త్రీ దానికి భర్తగా ఉన్నాడు, వాడి పేరు అజామిళ. మీరు గుర్తుపెట్టుకోవలసిన మాట, నేను మర్చిపోతానని ముందే చెప్పేస్తున్నా, చివరికి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహించి నామోచ్చారణ చేత మోక్షమిస్తాడు. అప్పుడేం పేరున్నారు, అప్పుడు అజామిళుడు అని. అజేన పరమాత్మన విష్ణున ఆసమంతాత్ మిళతీతి అజామిళ. అందువల్ల పరమాత్మతో చివరి కలుస్తాడు, అందువల్ల అజామిళుడు. మనకు ఇక్కడ జగన్నాథ పండితురాయుడు ముంగండ అగ్రహారం మహానుభావుడు ఒక 4-5 శ్లోకాలు రాశారు. మా తండ్రి గారు ఉపదేశం చేశారు, నాయన ఇది నేను 1920-30 మధ్యలో ఒక పంచాంగం ఉంటే ఆ పంచాంగంలో జగన్నాథ పండితురాయలు వారి శ్లోకాలు ప్రింట్ అయి లేవు అంతమంది చెప్పు, అప్పుడెప్పుడో పంచాంగంలో పడదుట, మా తండ్రి గారు రాసుకున్నారు కంఠస్థం చేసుకున్నారు. ఆయన మహానుభావుడు అజామిళుడి గురించి కూడా ప్రస్తావన చేస్తున్నాడు. కృష్ణ పరమాత్మతోటి మాట్లాడటం, శ్లోకాలతో మాట్లాడటమే, విగ్రహం ప్రత్యక్షం కావట్లా, కాకపోతే ఆయన శబ్దబ్రహ్మ కదా, శబ్దబ్రహ్మకు శబ్దంతో నేను అభ్యర్థన చేస్తానని చెప్పి ఆయన చివరి దశ వచ్చిందిట. జగన్నాథ పండితురాయలకి చాలా పాపాలు చేశాడు ఆయన, అందుకోసమని స్వామి కృష్ణ పరమాత్మ నా పాపాలు రాద్దామని చెప్పి చిత్రగుప్తుడు ఎంతో కష్టపడ్డాడు, రాయటం మొదలుపెట్టాడు. యమధర్మరాజుతో మాట్లాడు, స్వామి ఈ దౌర్భాగ్యుడి పాపాలు నేను ఒక్కడిని రాయను, 10 మందిని పంపించండి అంటే 10 మంది వచ్చారట, రాస్తున్నారు. ఈయన అందరికంటే వేగంగా రాస్తున్నాడు. యమధర్మరాజు జన్మలో చిత్రగుప్తుడి జీవితంలో ఎప్పుడూ కూడా పెన్ను విరిగి పాడి విరిగిపోవటం లేదు, ఇంక అయిపోవటం లేదు. కానీ వీడి పేరు రాసి వీడి పాపాలు రాయటం మొదలు పెడితే ఇంక అయిపోయిందిట, పాడిలో విరిగిపోయినవిట. అందుచేత ఇదొచ్చేదఘలేఖన కలన జాగ్రదగ్రంగుళి మిళప్రఘనలేఖని ముఖ విఘాత వీతోద్యమా, ఆ ముఖంగా అది విరిగిపోయిట, అలాంటి పాపాలు రాసిన వాణ్ణి చేసిన వాణ్ణి నేను, నన్ను రక్షించడం అంటే అంత సులభమైన విషయం కాదు, జాగ్రత్త సుమా అని హెచ్చరిక చేశాడనమాట. అలాంటి వాడు ఆ జగన్నాథ పండితురాయలు అంటారు, నాయన ఈ మహానుభావుడు అజామిళ్ళలాగా తక్కువ పాపాలు చేశారని అనుకుంటున్నావేమో కృష్ణ పరమాత్మ, అజామిళుడు ఎంతండి, నా ఎందు చాలా పసిపిల్లవాళ్ళు అంటవాడు, వాడు చేసిన పాపాలండి గనక, ఏదో ఒక స్త్రీతో వెళ్ళాడు దాన్ని పోషించడానికి 4 రూపాయలు ఏడ్చాడు, అంతకంటే కాదుగా, నేను అజామిళుడు లాంటి వాడు నా ముందు నించోటానికి కూడా పనికిరాడు అనమాట. నా కల్వహ అజామిళ నరకనాశ నారాయణ, నారాయణ అంటే అతను నరకాన్ని కాస్త పోగొట్టావు, అంత తక్కువ చేస్తే కదా నేను, నువ్వేం పోగొడతావయ్యా నన్ను, నువ్వు నన్ను ఏం చేయలేవు. నా కల్వహ అజామిళ నరకనాశ నారాయణ స రాఘవ నయస స రాఘవ నయస, నాయన నేను వాయసుళ్ళ కాకాసుళ్ళగా తక్కువ పాపాలు చేశాను అనుకున్నాను, సీతామ్మవారి యొక్క వక్షస్థల మీద పడి వాడు కొద్దిగా హింసించాడు, నేను అంతకాదు బోర్డు చేశాను, నన్ను నువ్వు ఎలా చేయగలవయ్యా, నీ వల్ల కాదు, కాబట్టి నువ్వు ఇంతకుముందు ఏదో ఒక బిరుదు ఇచ్చారని పెట్టుకున్నావుట, ఏమని పతిత పావనుడు అని పెట్టుకున్నావుట, అది నీకు కుదరదు. ఎందుకు కుదరదంటే నన్ను పవిత్రం చేస్తే నీకు పతిత పావన అని బిరుదు ఇస్తాను, అది లేదు కదా, లేనప్పుడు నువ్వేం చేస్తావంటే నీ ఆ బిరుదు కాస్త తీసి అవతల పడేసి అది సరిపోతుంది అని అన్నాడనమాట. పతిత పావనత్వ వ్రతాత్ వ్రతం విసృజ అథవా వరద, లేదురా నేను పతిత పావన చేస్తాను, నన్ను పవిత్రం చేయి చాలు సరిపోతుందనమాట. వ్రతం విసృజవా అథవా వరద పావయ ఏనంజనం, మహానుభావం భక్తి, కృష్ణ భక్తి అంటే అదండి భక్తి. ఇప్పుడు ఈయన గురించి చెప్తూ అతను కాస్త
దాసీపతిగా ఉన్నటువంటి వాడు అనేక అకృత్యములు చేశాడు. నష్ట సదాచార దాస్యా సంసర్గ దోషిత ఇలా ఉంటూ ఉన్నాడు. అనేక మంది సంతానాన్ని ఆమె వల్ల కన్నాడు. కన్న తర్వాత లాలయమానస్య తత్సుతాన్ అతనికి అనేక మంది కుమారులు కలిగారు. అందులో ఉన్నాడు వాడు కాస్త వాడి పేరేం పెట్టుకున్నాడుగా, ప్రవయస పుత్రా దశతేషాం యో అవమహ. ఎంత వయస్సు ఉందయ్యా? 88 సంవత్సరములు వయస్సు కలిగిన ముసలివాడు ఆ దాసి దగ్గరే ఉండి 10 మంది సంతానాన్ని కన్నాడు. అందులో చిట్ట చివరి వాడు యో అవమహ, 10 మందిలో చివరి వాడు బాలో నారాయణో నామ్న. ఆ బాలుడి పేరు నారాయణ. తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైన వాడు. వస్తుత వాడికి ఎందుకు ఆ పేరు పెట్టారు వ్యాఖ్యానంలో రాస్తారు. వాస్తవంగా నారాయణ స్మరణ చేయదగిన సంస్కారం వాడికి లేదు. ఎందుకంటే యవ్వనంలోనే దాసీపతిగా కాలక్షేపం చేస్తున్న వాడికి ఇంకా ఉత్తమమైనటువంటి సంస్కారం కానీ భగవంతుని స్మరించే స్థితి కానీ వాడికి లేనే లేదు. అలాంటి స్థితిలో వాడు ఏం చేశారయ్యా అంటే, ఆ బాలుడికి నారాయణ అనే పేరు వాడు ఎలా పెట్టగలిగాడు అజామిళుడు అంటే, వాస్తవంగా అజామిళుడు పెట్టలేదుటండి. అజామిళుడు ఆ పేరు పెట్టకుండగా ఒక రోజున ఇతను బయటికి వెళ్ళాడు. అజామిళుడు బయటికి వెళ్ళాడు, భార్య ఒక్కతే ఉంది. అడవిలో ఒక ఇల్లు కట్టుకొని దేశానికి ఊళ్ళో ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలని దూరంగా ఉన్నట్ట. ఇలా ఉంటే అక్కడ కూర్చొని కాలక్షేపం చేస్తుంటే ఆ భార్య చూచింది, అయ్యా ఈయన ఎవరో చాలా గొప్పగా ఉన్నాడే, పండితుల్లాగా ఉన్నారే అనుకొని ఆయన చూసేసరికి ఇతన్ని, అయ్యా మీరు ఎవరో పెద్దలు, ఎందుకంటే అంతకంటే హీన కర్మలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు వచ్చాట అక్కడికి సాధువు. సాధువు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి అజామిళుడు లేడు, అజామిళుడి భార్య ఉన్నది. అజామిళుడు ఏదో నా ఏమైనా మాంసం సంపాదించుకుందామని ఎక్కడికో వెళ్ళాట. వెళ్ళేసరికి అప్పుడు అయ్యా మీరు ఎవరో మహానుభావులు, ఈ పిల్లవాడికి ఏదైనా పేరు పెట్టండి అని ఎప్పుడు అడిగించిన వాడు పసిపిల్లవాడగా ఉన్నప్పుడు. అంటే ఆయన బాబు మహానుభావుడు సాధువు కాబట్టి నారాయణ అని వెళ్ళిపోయాట. ఎందుకంటే ఆయన అక్కడికి ఎందుకు వచ్చాడయ్యా అన్నారు. ఎందుకంటే చుట్టుపక్కల వాడి గురించి అందరికీ తెలిసి ఉంటుందిగా, తెలుసును. కానీ ఆయన కూడా పొరపాటున వచ్చాడు వాడింటికి. ఎందుకు వచ్చారు అంటే, అక్కడ సాధువు వాళ్ళ ఇంట్లో ఎక్కడన్నా భిక్ష పెడతారేమో అని ఆ ప్రాంతంలో అడవులో సంచారం చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది ఆటవికులైన అల్లరి పిల్లలందరూ కలిసి, ఏమండోయ్ ఆ ప్రాంతంకి వెళితే ఒక మహా సదాచారపరుడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో మీరు భోజనం చేయొచ్చు అని వీళ్ళు అల్లరి చిల్లరిగా చెప్పారు ఆ పిల్లలు. చెప్తే ఆ మాట తీసుకొని ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళితే ఆ ఇంట్లో మాంసం తాలూకు చర్మాలు, ఆ జంతువుల చర్మాలు వేలాడుతుందంతా ఉండేసరికి ఆ సాధువు చూచి చీచి వీడి ఇంట్లో ఉండకూడదు పొరపాటుని చెప్పారు, పిల్లలు చెప్పారులేని వాళ్ళని తిట్టుకోకుండా ఈ ఇల్లు అసహించుకొని పిలిచి బయటకు వెళ్ళిపోతుండగా ఆ భార్య పిలిచి వీడికో పేరు పెట్టండి అంటే అప్పుడు నారాయణ అని అన్నారన్నమాట. అప్పుడు ఆ నారాయణ అనే పేరు వాళ్ళ ఆయనతో చెప్పింది, ఒక మహానుభావుడు వచ్చాడు ఇలా చేశారని. ఇది కాక ఒక 5-6 ఋషులు వచ్చారు, సప్త ఋషులు వచ్చారని కూడా ఒక పాఠం ఉన్నది వ్యాఖ్యానంలో. ఆ సందర్భంలో నారాయణ నామస్మరణ చేసినటువంటి ఆ పిల్లవాడి విషయంలో నారాయణ స్మరణ చేశాడు, చివరికి దేహత్యాగం చేశాడు. దేహత్యాగం చేస్తే అతన్ని తీసుకెళ్ళటానికి యమభటులు అనేక మంది రావటం, తీసుకెళ్ళకపోతుంటే విష్ణు భటులు కాస్త మధ్యలో అడ్డుకోవటం, అడ్డుకుంటే వాళ్ళిద్దరికీ కూడా పరస్పరము ఒక సంవాదం జరిగింది. ధార్మిక సంవాదము అంటారు. ఎందుకంటే ఎందుకు ఈ రకంగా తీసుకెళ్తున్నారు అని అంటే అతని పూర్వజన్మ వృత్తాంతం చెప్పారు. ఆ పూర్వజన్మ వృత్తాంతం వాళ్ళ సంభాషణలో వచ్చింది. ఇతను ఎవరయ్యా అంటే, మహాశాస్త్ర సంపత్తి కలిగిన వాడు, వేదశాస్త్ర జ్ఞానం కలిగిన వాడు, మంచి మృదువైన స్వభావం గలవాడు, దాంతుడు, సత్యవంతుడు. అలాంటి వాడు ఒక రోజున అతను ఎక్కడికి వెళ్ళాడయ్యా అన్నాడు. ఏకదాసౌ వనం యాత. ఒకరోజు వనానికి వెళ్ళాడు. వనానికి వెళితే ఏదో పుష్పఫలాలు తీసుకొద్దామని వెళ్ళాడు. అక్కడ ఒక వృషలుడు చూడండి, ఆ వృషలుడు ఏం చేశాడు, ఒక స్త్రీతోటి అన్నమాట. అలాంటి స్థితి కలిసి ఒక వేశ్యా స్త్రీ లాంటిది, ఒక పణ్యవధువు, ఆమెతో కలిసి నిర్భయంగా నిర్లజ్జగా ఏకాంత స్థితి ఉంటే అది చూచాడు. అది చూచి మనస్సు వికారాన్ని పొంది ఆమె ఎందు లగ్న మనస్కుడై ఆమెను పొందాలని స్వధర్మ త్యాగం చేసి అలా వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో ఈ రకంగా అనేక పాపాలు చేశాడు. అలాంటి వాణ్ణి ఏ రకంగా శిక్షించకుండా ఉంటారు, యమధర్మరాజు పంపించారు. అందుచేత వీడు మాకు చెందినవాడు అని యమదూతలు అన్నారు. అప్పుడు విష్ణుదూతలు
వాడు యమదూతలు చెప్పినటువంటి ప్రసంగానికి నవ్వి ఒక్కసారి, నాయన అసలు మీకు ధర్మమే తెలియదురా, యమధర్మరాజు పంపిస్తే ధర్మాలు తెలిసిన వాడు, యమభటులు ధర్మం తెలుసుకున్నవాడు వస్తే దానికి విష్ణు భటుల యొక్క సమాధానం, మీకు ధర్మమే తెలియదు, అహో కష్టం, ధర్మదృశాం అధర్మ స్పృశతే సభాం, ధర్మదృష్టి కలిగిన వాళ్లకు అధర్మ స్పృశ కలుగుతున్నదే అని చెప్పి, ఎప్పుడు నాయద నారాయణాయేతి జగాద చతురక్షరం. చూడండి, భాగవతం శాస్త్రం అని చెప్పడానికి మామూలుగా వాచ్యార్థం, నిన్నెవరో ఒక ఆయన నన్ను ఓ ప్రశ్న అడిగా, నారాయణాయేతి జగాద చతురక్షరం, నారాయణాయ అని నాలుగు అక్షరాలు ఎవరైతే పలికారో, నారాయణాయ అని ఎవరైతే నాలుగు అక్షరాలు పలికాడో అప్పుడే వాడు కృతార్థుడు. నాలుగు అక్షరాలు అయిందా, ఐదు అక్షరాలు అయింది, నారాయణాయ ఆయా ఆయా ఆగచ్చ ఇచ్చర్చ, నారాయణాయ నారాయణ ఆయా ఆగచ్చ. అక్కడ మీరు చతురక్షరం ఏ తీసుకోవాలి, నారాయణ అనేదే తీసుకోవాలి, అవతరది క్రియాపదం అనమాట. నారాయణాయేతి జగాద చతురక్షరం అనమాట. ఆ నాలుగు అక్షరాలు ఎప్పుడైతే చెప్పాడో, స్థేన సురాప మిత్రధృకు బ్రహ్మ గురుతల్పక, ఏం చేసిన వాడు కూడా పాతకిన అపరే, అందరూ కూడాను సర్వేషామపి అఘవతాం ఇదమేవ సునిష్కృతం, సమస్తమైన పాపములు చేసిన వాళ్ళు కూడా ఇదమేవ, ఎందుకంటే చతుర్నాం వేదానాం, రూపగోస్వామి మొదలైన వాళ్ళు కూడా ఈ శ్లోకాన్ని ఉటంకించారన్నమాట. ఆయన నాలుగు వేదముల యొక్క సారము నాలుగు అక్షరములతో నిండి ఉన్నదనమాట. అందుచేత నాగాధిప సమం రాజ్యం రామవత పరిపాలనం యక్షవత ధన సంపత్తి నకార మోక్షదాయక, అలాంటిదనమాట. అందుచేత దాని నామ వ్యాహరణం విష్ణో, భగవంతుని యొక్క నామ వ్యాహరణ మాత్రం చేతనే ఆ దివ్యమైన స్థితి కలుగుతుంది. కాబట్టి ఇతన్ని మీరు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు, ఇతను చనిపోతూ చనిపోతూ కూడా ఈ మాట అన్నాడు అనమాట. అలా అంటే సాంకేత్యం, వాళ్ళ భగవంతుని స్మరించలేదు కదా, భగవదుద్దేశంగా ఆ భగవన్నామం చేయరా, వాడు కుమారుని స్మరిస్తూ నారాయణ 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 అని చనిపోయాడు. అంటే దానికి కూడా ధర్మం చెప్పారు, సాంకేత్యం పారిహాస్యం. ఆయన సాంకేత్యం, నేను ఎవరితో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఆ డబ్బు అక్కడ పెట్టాను అది ఉందని చెప్తాను, పది మందిలో చెప్తే ఎవరైనా అపహరిస్తారు, నారాయణ అక్కడ ఉంది చూసుకో అంట తీసుకో అని అంటానమాట, నారాయణ బీర్వాలో ఉంది తీసుకో అని అంటాను తీసుకో, ఇది అర్థం అనమాట. ఎవరైనా అయిష్టుడు వచ్చాడనుకో, నారాయణ వచ్చాడు చూసుకో, అలా కూడా అంట. సాంకేత్యం సంకేతంగా అంట, పరిహాసంగా అన్నా ఏ రకంగా అన్నా భగవన్నామము ఆ శక్తిని చూపిస్తుంది. ఆయన కాశీలో ఒక యతీశ్వరుడు ఉండేవారు, వారి పేరేమిటి అని, రామయతి అని పేరు. రామయతి అంటే ఏమిటి, ఆయన నోట నుంచి ఆయన హిందీలో మాట్లాడే, హే రామ్ ఉస్ రామ్ కో లాగో పానం పీనా హై అంటాను, నేను తాగాలయ్యా ఓ రామ ఆ రాముని తీసుకురా అంటే మంచిని తీసుకురా అని, భూక్లక్తి హై రామ్ కో ఖానా హై రామ్ కో లావో, హే రామ్ ఆకలిస్తుంది అన్నం బట్రా అన్నం అనరు, రామశబ్దమే ఉచ్చరిస్తారు, రామయతి అని ఆయనకు పేరునమాట. అయ్యా రామశబ్దం తాను గొప్పతనం, అటు రామయతి ద్వక్షరన్నామ మానభంగ పినాకిన కయ్యటంలో కూడా ఉదాహరణిస్తారు. అందుచేత ఆ రామశబ్దానికున్న గొప్పతనం అది. ఒకప్పుడు ఒక మహారాజు గారు ఉంటే ఆ మహారాజు గారి భార్యకు ఒక అమ్మాయి నిరంతరం సేవ చేస్తుండేదట, నిరంతరం సేవ చేస్తుంటే ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి పసిపిల్లగా ఉన్నప్పటి నుంచి పెంచి నేను పెద్ద చేస్తే నాకు దాసిగా పెట్టుకోండి, మహాభక్తురాలు మహాగౌరవంగా ఉండేది. రాణిగారు కూతుర్ని ఎలా చూస్తారో అంతలాగా చూసేవారు ఆ దాసీదాన్ని, అంత సేవ చేస్తుండేది. దాన్ని పెళ్లి కూడా చేసి ఆమె ఒక మంచి భటుడిని పిలిచి వాడికి ఇచ్చి వివాహం చేశారు. ఆ భటుడు కూడా వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నాడు. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున భటుడు ఈ రాజుగారి కూతుర్ని చూశాడు. వాడు కూతుర్ని చూడంగానే వెంటనే వాడు కొద్దిగా వికారం కలిగింది, వాడు ఉద్యోగం మానేశాడు, ఇంట్లోనే ఉంటున్నాడు. భార్య ఏమంటే వెళ్ళరా అని, వెళ్ళను నాకు వెళ్ళబోద్ది కాబట్టి, ఎందుకు ఏమో నేను చెప్పను అని మానేశాడు. భార్య మాత్రం ఆ రాణిగారి దగ్గర సేవ చేయడానికి వెళుతూ ఉండేది, వస్తున్నది, ఏమేమి ఆయన రాలేదా మన ఎప్పుడు రాజుగారు అన్నారే అని, ఏమోనండి నేను అడిగితే కూడా చెప్పట్లేదు, పడుకున్నారు రానంటున్నారండి, దిగులు పడుతున్నారండి, ఏమిటో అడుగు అని అంటే రెండు రోజుల తర్వాత నువ్వేమో అనుకోవు కదా అన్నాడు భార్యని అనుకో, నాకు రాజుగారి కూతుర్ని చేసుకోవాలని నాకు కోరిక ఉన్నది. ఓహో
అయితే శిరశ్ఛేదం తప్పదు. ఇలాంటి మాటలు మాట్లాడవద్దు అని ఇదే ఆమె చెప్పింది. వినలేదు, నాకు ఎందుకో ఉంది, ఏమైనా సరే. అప్పుడు రాణిగారు అడిగారు, ఏమిటే పరిస్థితి ఎందుకు రావట్లేదు, వాడికి ఉద్యోగం ఇష్టం లేదా ఏమిటనే అన్నారు. అంటే కాదు, నేను మీతో నిజం చెప్పకుండా ఉండని తల్లి మీరు, నాకు చెప్తే మీరు నన్ను చంపేస్తారు, మా ఆయన చంపేస్తారు, అందుకోసం చెప్పాను. అంటే కాదు చెప్పవే, ఏం పర్వాలేదు, చెబితే బాగానే ఉంటుంది అని చెప్పి ఆమె చెప్పించుకుని అడిగిందనమాట. అడిగితే ఇలాగండి అని అన్నమాట. ఓహో, ఈ భాగ్యానిక, ఈ భాగ్యం మా అమ్మాయిని చేసుకోవడం కోసమైనా వాడు అడిగింది, ఈ భాగ్యానికి అంత ఉద్యోగం మానగాలి, వాడు రమ్మని శుభ్రంగా మా అమ్మాయిని వివాహం చేస్తాము, అయితే మా రాజ టీవీకి సరిపోయేంత సంపద వాడి దగ్గర ఉండాలి, ఆ శక్తి ఉండాలి. వాడికి ఏం చేస్తానంటే రామమంత్రం చెప్తాను నేను, రామనామం చేయమను, 6 నెలల పాటు కదలకుండా రామనామం చేస్తే వాడికి ఒక రాజా రాజయోగం పడుతుంది వాడికి, అప్పుడు మాతో సాటివాడు అవుతాడు, అప్పుడు ఇస్తాను, నిన్ను చూసుకుంటాడు, మా అమ్మాయిని చూసుకుంటాడు, దానికేం భాగ్యం. 4 రోజులు రామనామం చేసేసరికి మంచి విరక్తి కలిగిపోయింది. 6 నెలలు అయిన తర్వాత మాతృవత్ పరదారీసులాగా అయిపోయి మహాయతీశ్వరులాగా అయిపోయాడు. అయ్యా, నామంతారుకు గొప్పతనం ఏమిటి అని అంటే ఆ రకమైన స్థితి. రాశబ్దావచ్చారణాతో ముఖాతో నిర్యాంతి పాతక, రా అని నోరు ఇలా తీయాలన్నమాట. అందులోపల ఈ నోరు తీయంగానే ఇప్పుడు వెంటనే పాపాలని బయటకు వచ్చేస్తాయి అనమాట. తర్వాత మళ్ళా పునఃప్రవేశ భీక్షాతు మకారస్తు కవాటవత రామ్ అను మకారం వెంటనే ఏమో 2 పెదవులు కల్పిస్తుంది, మళ్ళా పాపాలు రాకుండా ఈ నోరు మూసేస్తుంది అయ్యా అని అన్నారన్నమాట. అందుచేత వాస్తవంగా రామ్ అనేది హిందీలో కాదు, సంస్కృతంలో రామమంత్రానికి బీజాక్షరం రామ్ బీజం అనమాట. అందుచేత రామ్ అనే రామబీజాక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రం చేతనే సమస్తమైనటువంటి పాతకాలు పోయి వెంటనే అది గస్త బద్ధమైపోతుంది అని కూడా చెప్తుంటారు. అందుచేత ఈ నామత్రయ ఈ మూఢఛాయాల్లో నామమాహాత్మ్యాన్ని చెప్తున్నారన్నమాట. వైకుంఠనామ గ్రహణం అశేష అఘహారం విదుహు పతిత. అదేమిటండి, ఉత్తముడైన వాడు భగవన్నామం చేస్తే ఫలితం కానీ పతితుడు కదా అన్నాడు, వాడి కోసమే నాయన. పతిత స్ఖలిత భగ్న సందష్ట తప్త ఆహత హరితి అవశేనా. పడిపోతే మన వాడు చూడండి, ఆ గాసిపోయి మీద పాలు పెట్టి ఏదో చూస్తూ ఉంటే, ఏ సీరియల్ చూస్తుంటే పాలు పోతే అయ్యో 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 అంట, అయ్యో అయ్యో అనక్కర్లా, రామా రామా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది, పోయిన పాలు ఎలాగూ పోయినవి. అందుచేత అలా అనుకోరు, ఎందుకంటే ఆ సంస్కారం అంత దృఢంగా లేదు కదండి, లేదు కాబట్టి అనరు, అయ్యో కుయ్యో అని అంటాను అలవాటు అయిపోయింది అనమాట. అందుచేత హరిని చవసేనా, హరి అనేటువంటిది అవశేన వశం లేకుండా పలికిన కుమార్ అర్హతి యాతన, ఏ రకమైనటువంటి యాతను పొందరు. అందుచేత నాయన మీకు చెప్తున్నాను, ఇది మీరు అధర్మం కాదు, ఈ నారాయణ నామోచ్చారణ సకృతుచ్చారణ మాత్రం చేతనే అతనికి గొప్ప స్థితి ఉన్నది అని ఈ రకంగా చెప్పేసరికి వాళ్ళు కాస్త ధర్మరాజు దగ్గర యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. ఏమిటండి ఈ రకంగా ఆ యమపాశ నుంచి తప్పించుకొని వెళ్ళారు అని కొచ నారాయణ ఏ భగవన్నామ మంగళం. కాబట్టి నాయన ఎక్కడ పాపములు ఎంత అవి ఎంత సమస్తమైనటువంటి లోకాల వాడు కలిసి చేసిన పాపాలను కూడా పోగొట్టగటం శక్తి కాదు, అంతకంటే ఇంకా ఏమన్నా పాపాలుంటే కూడా పోగొట్టే శక్తి ఒక నారాయణ నామానికి ఉందనమాట. వైకుంఠనామ గ్రహణం జిహ్వ వక్తుమిహార్హతి. కాబట్టి చనిపోయే సందర్భంలో కూడా ఆ వృషణీపతి ఏ రకమైన వైకుంఠ నామగ్రహణం చేశారో అటువంటి ఉత్తమ గతిని పొందారు సుమా అని చెప్పి ఆ మహాని అక్కడి నుంచి ఆ మహానుభావుడు వాళ్ళ దూతలంతా యమధర్మరాజు దగ్గరికి వెళితే యమధర్మరాజు ఉపదేశం చేశారు, నాయన నేను చెప్పడం మర్చిపోయాను అని చెప్పి ఆ భగవన్నామం యొక్క మహాత్మ్యం ఇది, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు నేను చెప్తున్నాను అని చెప్పి ఎవరైతే తాను నోపశీత వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, ఎవరైతే భగవన్నామాన్ని నిరంతరం గానం చేస్తుంటారో వాడు తా వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, ఎవరైతే చేయరో వాడి తానానయత్వం వాళ్ళని తీసుకురండి. అంటే కృష్ణాయ నమో నమతి యచ్చిర, అంటే ఏ శిరస్సు కృష్ణ పరమాత్మకి తల వంచి నమస్కారం చేయదో అలాంటి వాడిని తీసుకురండి రా అబ్బాయిని. నమస్కారం చేసేటప్పుడు కూడా ఎలా నమస్కారం చేయాలి అని నుదురు నేలకంటి నమస్కారం చేయాలట, నుదురు నేలకంటకుండగా ఇప్పుడు నమస్కారం చేస్తుంటారు, ఇలా ఇలా నమస్కారం, ఇది నమస్కారం అని మనం అనుకోవాలి. వాళ్ళు ఇలా చూపిస్తుంటారు అన్నమాట, విద్యార్థులు నమస్కారాలు పెడుతుంటారు, నమస్తే అండి అంటే అది అది కొట్టడానికో అది నమస్కారం పెట్టడానికో కూడా తెలియనటువంటి దుర్దశ అనమాట. అందుకోసం నమస్కారం ఎలా పెట్టాలి, కాళిదాస్ చెప్తాడు ఘటస్థవంలో అమ్మవారి గురించి చెప్తూ, అమ్మా ఎలాంటిది లక్ష్మీ వశీకరణ చూర్ణ సహోదరాణి త్వత్పాద పంకజ రజాంసి చిరంజయంతి,
అమ్మా అమ్మవారి యొక్క పాద రేణువులు ముఖం మీద అంటినట్టుగా ఒకసారి భావన చేసుకొని నమస్కారం చేస్తే ఏమవుతుంది అని లుంపంతి దైవలిఖితాని దురక్షరాణి బ్రహ్మదేవుడు ఏదైనా పాపం మన ముఖాన రాస్తే అమ్మవారి పాదరేణువులు ముఖం మీద అంటుకున్నట్టుగా ఎప్పుడైతే భావన చేసి పెట్టుకుంటామో అప్పుడు దైవలిఖితమైన దురక్షరములు కష్టకరమైన అక్షరములు లుంపంతి చెరిపివేస్తారన్నమాట. అలాంటి స్థితి ఉంటుందన్నమాట. అందుకోసం బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా ఎంఎంవా ఏంటి ఎవరినైతే నేను చూస్తానో సమస్తమైనటువంటి పాపములు నన్ను చూసిన వాడికి తల్లి పాదరేణువుల్ని నేను బొట్టుగా పెట్టుకుంటున్నాను కాబట్టి వాడి యొక్క పాపమును పోవుగాక వాడు నాకు ఆకృష్టుడై భగవద్భక్తుడై ఉండుగాక అని కూడా మంత్రశాస్త్రంలో శ్లోకం చెప్పున్నారన్నమాట. అందుచేత నామోచ్చారణ మహాత్యం మూడు అధ్యాయాల్లో నామంతాలకు గొప్పతనాన్ని చెప్తున్నాను ఆయన చెప్పాను ఆయన అజామిడోపి ఏనైవ ఏ భగవద్ ఉచ్చారణ మాత్రం చేతనే అజామిడు కూడా మృత్యుపాశం నుంచి బయటపడ్డాడు కాబట్టి తస్మాత్ సంకీర్తనం విష్ణు జగన్మంగళం అంహసామ్ తమ సమస్తమైన పాపాలు పోగొట్టేది ఈ దివ్యమైనటువంటి కథను ఇతిహాసమిమం గుహ్యం భగవాన్ కుంభసంభవ కథయామాస మలయే ఆసీన హరిమర్చయన్. ఋషులందరూ వింటుండగా ఈ అజామిడోపాఖ్యానాన్ని ఎవరు చెప్పారయ్యా అంటే అగస్త్యుల వారు ఒకనొక సందర్భంలో మలయ పర్వతం మీద కూర్చొని శిష్యులందరికీ కూడా అజామిడోపాఖ్యానాన్ని చెప్తూ భగవంతుని యొక్క నామమహాత్మ్యాన్ని చెప్పారట. నిన్న చెప్పుకున్న కథకు అనుబంధంగా నిన్న ప్రచేతసులు అని కుమారులు ఉన్నారు ప్రాచీన బర్హి మహారాజునకు. ప్రాచీన బర్హి గురించి చెప్తూ పురంజనోపాఖ్యానం, ఆ తర్వాత మైత్రేయ మహర్షి విదురుడి అయిపోయింది అది చెప్తూ తర్వాత పరీక్షణ మహారాజుకి సుఖయోగేంద్ర వారు పంచమస్కంధం చెప్పారు. ఇప్పుడు ఆ ప్రాచేతసుల యొక్క విషయాన్ని పరీక్షణ మహారాజు అడుగుతున్నారు. అసలు ఆ ప్రాచేతసులు తర్వాత ఈశ్వరుడు కనిపించి భగవంతుని ఎలా ధ్యానం చేయాలో రుద్రగీతల్లో ఉపదేశం చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది ప్రచేతసులు స్థితి చెప్పవలసింది అన్నారు. ఆ ప్రచేతసులు అంతా తపస్సు చేసుకొని బయటకు వచ్చారు. బయటకు వస్తే అంతా చెట్లంతా నిండిపోయి ఉన్నది, వనంలాగా ఉంది. ఒక్కసారి ఆ చెట్టను కాస్త దృంగ్మాత్రం చేత దగ్ధం చేసేస్తుంటే మా వృక్షమును ద్రోహం చేయకండి వాళ్ళు ఏం చెయ్యొద్దని చెప్పి తర్వాత వాళ్ళందరినీ కూడాను ప్రచేతసులందరికీ కలిపి ఆ వార్షి అనేటువంటి ఆమెను భార్యగా చేస్తే వాళ్ళకి ఒక కుమారుడు కలిగాడు. కలిగితే ఆయనే దక్ష ప్రజాపతి ప్రాచేతసుడు అన్నమాట. ప్రచేతసుల యొక్క కుమారుడుగా ఒక కల్పంలో దక్ష ప్రజాపతి ఉన్నాడు. ఆ దక్ష ప్రజాపతికి అసిక్ని అనే ఒక ప్రజాపతి యొక్క కూతుర్నిచ్చి పంచజన ప్రజాపతి అని ఉన్నారు. ఆయన తాలూకు కూతుర్నిచ్చి వివాహం చేశారు. అసిక్ని నామ పత్ని ఎత్తే ప్రజేష ప్రతిగృహత అలాంటి స్థితిలో ఆ మహానుభావుడు దక్ష ప్రజాపతి అసిక్ని ఎందు హరియస్సులు అనే పేరు కలిగినటువంటి కుమారులను ఒక 10,000 మందిని సృష్టి చేశారు. 10,000 మంది కుమారులని సృష్టి చేశాడు దక్ష ప్రజాపతి. వాళ్ళందరి పేర్లు ఏమిటి? 10,000 మందికి ఒకే పేరు హరియస్వ అని పేరు. సృష్టి చేసిన తర్వాత వాళ్ళందరికీ ఒక్కొక్కడికి తేడా ఏమన్నా ఉందన్నాడు. అపృథ ధర్మశైలా అందరికీ ధర్మం ఒకటే. సంధ్యావందనం నువ్వు తర్వాత చేయరా నేను చేస్తాను నా గ్లాసు లేదు అని అనలేదు. అపృథ ధర్మశైలా పృథక్ ధర్మశీలుడు కాదు, సమానమైన ధర్మ ప్రవృత్తి కలిగిన వాడు. సర్వే దాక్షాయణ 10,000 మంది కలిసి ఒకే రీతిగా ఉండటం అనేది ఎక్కడైనా సాధ్యమవుతుందా? కాదు. అలాంటి వాళ్ళు చాలా బాగా చదువుకున్న తర్వాత అప్పుడు దక్ష ప్రజాపతితో చెప్పారు, నాన్నగారు మమ్మల్ని ఏం చేయమంటారు? నాయన మీరు వివాహం చేసుకోవడానికి ముందు తపస్సు చేసుకుంటారా, వెళ్ళండి రాను అని ఆ పశ్చిమ దిక్కునకు వెళ్ళారు. అక్కడ నారాయణ సరోవరం అని ఉంది, అక్కడికి వెళ్ళారు. సింధు సముద్రం అంటే ఆ సరస్సునకు ఆ నదికి సముద్రానికి సంగమ స్థానం అది. అలాంటి చోట ఎక్కడైతే ఉందో అలాంటి దివ్యమైన నారాయణ సరోవరం దగ్గరికి వెళ్ళారు. దేనికి? వివాహం చేసుకొని ప్రజావృద్ధి కలగాలి, ప్రజా వివృద్ధయే దత్తాన్ వివాహం చేసుకొని సంతానం కానీ ఈ రకంగా లోకంలో వృద్ధి చేయాలని ఆ రకంగా అనేసరికి వాళ్ళు బయలుదేరి వెళుతున్నారు. వెళుతుంటే మధ్యలో నారద మహర్షి కనిపించారు. నాయన ఎక్కడికి వెళుతున్నారు రా అంటే మేము ఈ రకంగా మా నాన్నగారు చెప్పారు అందుకోసం వెళుతున్నాము రా అట్లాగా అని చెప్పి ఆయన ఒక కథ చెప్పడం మొదలుపెట్టారు.
అదేమిటి, ఇది కూడా సాంకేతికం, పురంజనోపాఖ్యానం లాగా ఒక కథ. ఒక పురుషుడున్నాడు, ఒక విలువ ఉన్నది, అది అక్కడి నుంచి బయటికి రావడం అవకాశం లేదు. అందులో ఒక స్త్రీ ఉంది, అనేక రూపాలతో ఉంది, అంటే ఒక మాయ, మాయ అనేక రూపాలు సృష్టిస్తుంది. అదే పరమాత్మ, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఇలా మళ్ళీ వేదాంతం అంతా చెప్పి చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఈ మాట అంతా విన్న తర్వాత దాని వివరం అడిగారు. వివరం అడిగితే దాన్ని జ్ఞానోపదేశం చేశారు. జ్ఞానోపదేశం చేస్తే ఇక అతను సంసారం వద్దు అని చెప్పి వాళ్ళంతా కూడాను జ్ఞానరతులై సన్యాసులైపోయారు. దక్ష ప్రజాపతి చూచాడు, వీళ్ళు ఎప్పటికీ రాలేదే అని చెప్పి ఆయన మహానుభావుడు చెప్తాడు వరుసగా కొన్ని శ్లోకాలు, 9 శ్లోకాల దాకా. కిమసత్కర్మభిర్భవేత్, ఎందుకురా జ్ఞానాన్ని ఆర్జించకుండగా మీరు అసత్కర్మభి కిం భవేత్, మీకు చెడ్డదైనటువంటి హీన ఫలమునిచ్చేది ఉండ. ఫలం అంటే అది ఏమిటి అంటే అది ఫలుగు, నశించిపోయేది. అలాంటి స్వల్పమైన ఫలముల చేత మీకు పనే ఉంది అని చెప్పి బంధమోక్షము, బంధాన్ని మోక్షాన్ని కలిగించే ఈశ్వర శాస్త్రాన్ని మీరు ఆరాధించండి అని చెప్పి ఆ మహానుభావుడు నారదుల వారు ఉపదేశం చేశారు. వాళ్ళందరూ సన్యాసులు అయిపోయారు, రాలేదు. దక్ష ప్రజాపతికి తెలిసింది ఈ విషయం. దక్ష ప్రజాపతి కూడా బ్రహ్మదేవులకు ఒకనకప్పుడు కుమారుడు, ఇప్పుడు ప్రాచేతసుడు, ప్రచేతసుల కుమారుడు. ఒకప్పుడు దక్ష ప్రజాపతి దక్ష అంగుష్ఠాత్ స్వయంభువ ఉత్సంగాత్ నారదో జిజ్ఞే, నారదుడు ఒడిలో నుంచి పుట్టాడు, అంకుష్ఠంలో నుంచి దక్ష ప్రజాపతి పుట్టాడు బ్రహ్మకు అని చెప్తారన్నమాట. అలాంటి ఇప్పుడు ప్రాచేతసుడు, ప్రచేతసుల కుమారుడుగా ఉన్నటువంటి వాడు తన కుమారుని 10,000 మందిని సన్యాసులు చేశారని కోపం వచ్చింది. కోపం వచ్చి సరే ఎందుకు ముని కదా, ఒకప్పుడు భ్రాతృస్థానంలో ఉన్నవాడు కదా అని ఊరుకొని ఈసారి ఆయనకి తెలియకుండగా శబలాశ్రుడు అనే పేరుతోటి కొంత 5,000 మంది మహర్షిని కాస్త సృష్టించాడు. పుత్రా అజనయతో దక్ష శబలాశ్వాన్ సహస్రత, మళ్ళా 1,000 మందిని సహస్రత అని 5,000 మందిని కూడా చెప్తారు. వాళ్ళు కూడా మళ్ళా నారాయణ సరోవరంకి వెళ్ళడం, వాళ్ళని కూడా మళ్ళా ఓ నమో నారాయణాయ పురుషాయ మహాత్మనే విశుద్ధసత్వ విజ్ఞాయ మహాహంసాయ ధీమహీని మళ్ళా మంత్రోపదేశాలు లాగా శ్లోకాలు చెప్పి వాళ్ళని జ్ఞానరతులను చేసి వాళ్ళని వేస మళ్ళా సన్యాసం చేశారు. ఓహో ఇది కూడా తెలిసింది, కోపం వచ్చింది, ఏం చేస్తారు అని కనుకొని తర్వాత అసలు ఆడపిల్లల్ని సృష్టించడమే తప్ప మగపిల్లల్ని సృష్టించకూడదు అనుకొని అప్పుడు వెంటనే ఆయన ఏం చేశారయ్యా అంటే ఇంకా మగపిల్లల్ని కాకుండా ఆడపిల్లల్ని సృష్టి చేశాట. అందుచేత ఆ తర్వాత కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి ఏమన్నాడు, తంతుకృంతన నా సంతానాన్ని కాస్త నాశనం చేశావు కాబట్టి ఎన్నస్వం అభద్రచర అభద్ర అచర పునః తస్మాన్ లోకేశుతే మూఢ నా భవే భ్రమతపదం, వెంటనే మూఢ అని సంబోధించాడు. రామాయణానికి వ్యాఖ్యానం చేస్తూ మూఢ అనేదానికి లక్ష్మీపతి అని అర్థం చెప్పారు. మా ఊఢ అంటే మా లక్ష్మీపతిని ఊఢ. ఇప్పుడు వ్యాకరణం అడగండి, వ్యాకరణం ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చేసరికి ఇలా అడుగుతున్నారని కొన్ని చోట్ల వ్యాఖ్యానం రాస్తూ ఒకసారి నేను రాజమండ్రి ఈ ఊళ్ళోనే సభలో కూడా చెప్పాను. అదేమిటంటే ఒక శ్లోకం ఇచ్చారు వంశీధర శర్మ నాయన, ఒక చోట ఏదో పదం దగ్గర యంగులగంతం లాంటి పదం తీసుకొని ఇక్కడ ఇది ఎలా కుదురుతుంది అన్నాడు. పాణినీయ వ్యాకరణాన్ని బట్టి కుదరదు కదా అని వద్దు నాయన, ఇంకో శ్లోకం చెప్తున్నా. వ్యాసుల వారు ఏ వ్యాకరణాన్ని పెట్టారంటే ఇంద్ర వ్యాకరణం చంద్ర వ్యాకరణం కాదు, అసలు వ్యాకరణ శాస్త్రం ఎంత ఉంది అంటే సముద్రం అంత ఉంది. అందులో ఒక చెంబెడు నీళ్లు తాగాడు ఆ బృహస్పతి, కొంత తర్వాత వాడు కొంతమంది తాగారు. పాణిని మహర్షి ఎంత తీసుకున్నారయ్యా వ్యాకరణ సముద్రంలో నుంచి అంటే ఒక దర్భబుల్ల నీళ్లలో ముంచితే ఎంత బిందు వస్తుందో అంత తీసుకున్నారు పాణిని మహర్షి. అంత వ్యాకరణ శాస్త్రం ఉంది కాబట్టి ఇది దానివల్ల సాధువు అసాధువు అని వ్యాస మహర్షి యొక్క వాంగ్మయాన్ని శంకించవద్దు అని తృతీయ స్కంధంలో కాబోలు ఈ శ్లోకం కూడా ఉట్టంకించున్నారు. శ్లోకం కంఠస్థం కాదు. దీనికి ఇంతే కాకుండా చైతన్య సంప్రదాయంలో ఎందుకంటే మహానుభావులు ఎదురుకుండగానే ఉన్నారు అడుగుతారని, అందుచేత ఇది కాకుండా చైతన్య సంప్రదాయంలో వ్యాకరణం గురించి ప్రత్యేకించి కృష్ణ పరమాత్మకు సంబంధించిన పురాణములు కానీ కావ్యములు కానీ వాటన్నిటికీ కూడాను చైతన్య వ్యాకరణం అని ప్రత్యేకించి సూత్రాలు రాసి పాణిని వ్యాకరణ సూత్రాలు కొన్ని రాశారు. అది కాకుండా సొంతంగా కొన్ని సూత్రాలు కూడా రాసి ఒక వ్యాకరణం ప్రత్యేకించి ఇవ్వడం కూడా జరిగింది. అందుచేత ఇక్కడ ఆయన కోపం వచ్చి తంతుకృంతన అని చెప్పి మూఢ
అందుకోసం అక్కడి నుంచి వచ్చాను నేను. మా ఊఢ శిరోమణి కారుడు దానికి చెప్పాడు రామాయణ శిరోమణి వ్యాఖ్యానంలో చెప్తాను. ఎందుకంటే ఆ మాట ఎందుకు అనవలసి వచ్చింది, రామచంద్రమూర్తి రావణాసురుడు నిందిస్తూ ఒక చోట మూఢ అని అంటాడు అనమాట. మూఢ అంటే వాడు భక్తుడు కదా, రావణాసురుడు రామచంద్రమూర్తిని మూఢ అని ఎలా అంటాడు? వీడు వాడి తెలివితేటలు లేవా భగవంతుడికి, వీడిని పోషించిన భగవంతుడికి, అందుకోసం అది కాదు అర్థం అని శిరోమణి కారుడు మా మూఢ అని ఆ రకమైన అర్థం చెప్పినారు. సరే, తర్వాత నారద మహర్షిని నా కుమారులందరినీ ఈ రకంగా సన్యాసులు చేశావు కాబట్టి నువ్వు నాకు తంతు కృంతన అంటే నా సంతానం లేకుండా చేశావు కాబట్టి నీకు అమంగళకరమైన పని చేశావు కాబట్టి అభద్రం అచర అమంగళం చేశావు అన్నమాట. ఈ అభద్రం అనే చోట వంశీధర శర్మ అవుతారు, ఆత్ భద్రం యస్యాసౌ అభద్ర, ఆత్ విష్ణో భద్రం మంగళం యస్యాసౌ అభద్ర. ఇక అంతే, ఇక మనం ఏం మాట్లాడకూడదు. అందుకోసమే భాగవతం చదివేటప్పుడు ఓ శాస్త్రజ్ఞుడు చదివితే వాడి అనుభూతి వేరుగా ఉంటుంది, ఆ వ్యాఖ్యాతల యొక్క ఆనందం కూడా ఎక్కువ పఠిత కృపాడు. ఒక్కడన్నా చదివితే సంతోషమని వాళ్ళ అభిప్రాయం అనమాట. కృష్ణ పరమాత్మ లోపల ఉండి ఆ రకమైన భావంతో, లేకపోతే వంశీధర శర్మ జన్మాజ్యశేత అని ఒక్క శ్లోకానికి 100 వ్యాఖ్యానాలు చేశారు. 100 వ్యాఖ్యానం ఆద్య పద్య శ్లోక శతవ్యాఖ్య అని ఇంతలా ఒక పుస్తకం అండి. అసలు ఒక శ్లోకానికి 100 అర్థాలు చెప్తారా? జర్జికావ్యం చెప్తే అది కాదు ప్రాణాంతకం వస్తుంది, త్రిజర్జికావ్యం చెప్తే మరీ కష్టమే. అలాంటిది ఎందుకంటే ఒక సన్యాసి కాశీలో ఆ మధ్యకాలంలో అంటే 100 సంవత్సరాలు లోపు పశుపాంగజాయ అని ఇచ్చారన్నమాట. దశమస్కంధంలో వస్తుంది కృష్ణ పరమాత్మ మీద నోమీజ్యతే బ్రహ్మపుషే అని పశుపాంగజాయ అని వస్తుంది. పశుపాంగజాయ అంటే పశువులను పాలించేటటువంటి ఏ నందుడు ఉన్నాడో అతని యొక్క అంగా శరీరం నుంచి జా పుట్టిన ఓ కృష్ణ పరమాత్మ నందకుమార. దీనికి 108 అర్థాలు రాశారు. పశుపాంగజాయ అనేదాన్ని 108 అర్థాలు రాశారు. అయ్యా, ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? వ్యుత్పత్తి వల్ల వచ్చేది కాదండి, భక్తి రావాలి. భక్తి వచ్చిన తర్వాత ఆ వ్యుత్పత్తి, ఆ శాస్త్రజ్ఞానం అది ఒక మార్గంలోకి వెళుతుంది. అది లేకుండగా, భక్తి లేకుండా అబ్రహ్మణంగా అది ఇది బ్రహ్మణంగా పగలగొట్టి మాట్లాడి మా తండ్రి గారు ఇంత తర్క శాస్త్ర పండితులై ఏమిటిరా ఎదురుభావచ్చాలి నిశ్చేత్వ జాబిక ప్రభుత్వ జాబిక ప్రతిపక్షార్థ ప్రతిపత్రికత ఎదురుభావచ్చు ఏమిటిరా, ఏమిటిరా శాస్త్రం ఇది? ఒక సన్యాసి అన్నట్ట మరి వరే ఎస్య గలస్థ యతిపతి సూక్తి తస్య కరస్థ విలసతి ముక్తి నరకే పతితం నవనవయుక్తి నహిరక్షతి సామాన్య నిరుక్తి. ఆయన ఈ సామాన్య నిరుక్తి గ్రంథం అని పెద్ద క్రోడపత్రాలు అని 300 క్రోడపత్రాలు ఉన్నాయి ఒక్క సామాన్య నిరుక్తి అనే గ్రంథానికి. అప్పుడు ఒక ఆయన కాశీలో బ్రహ్మాండంగా తర్కం చదువుతుంటే అప్పుడు ఆయన ఎస్య గలస్థ యతిపతి సూక్తి ఎవరి యొక్క కంఠమునందు యతిపతే శంకరాచార్యస్య యతిపతే రామానుజస్య యతిపతే మధ్వాచార్యస్య ఎస్య కశ్యాపి సూక్తి వేదాంత సూక్తి ఎస్య గలస్థ ఎవరి కంఠంలో ఉందో యతిపతి సూక్తి తస్య కరస్థ విలసతి ముక్తి అతని చేతిలో మోక్షం ఉన్నట్టు. నరకే పతితం నవనవయుక్తి నహిరక్షతి సామాన్య నిరుక్తి. నరకంలో పట్టివాడిని ఎదురుభావించిన సరే నిశ్చయత్వ వ్యాప్తి అంటే ఏమీ రక్షించదు. అందుకోసమని వేదాంతం ఉండాలి రా అబ్బాయి అని చెప్తుంటుండేవారు అన్నమాట. సరే, ఇంతకీ దక్ష ప్రజాపతి నారదుల వారికి శాపం పెట్టారు, నీవు నా సంతానాన్ని సన్యస్తుల్ని చేశావు కాబట్టి నీవు ప్రపంచంలో ఎక్కడా కూడా నీకు నివాసము లేకుండుగాక, తస్మాత్ లోకేచుతే మూఢ నా భవేత్ భ్రమత పదం. పెద్ద విచారం వస్తుంది చూసుకోండి. నారదుల వారికి ఇల్లు లేదు. నారదుల వారు ఒక ఇంట్లో ఎవరింట్లో అయినా తలదాచుకోవాల్సిందే తప్ప ఆయనకంటూ ఇల్లు లేదు. కానీ సప్తమ స్కంధంలో దీని మీద ఒక ఆరోపణ వస్తుంది. ఎందుకంటే హిరణ్యకశిపుని యొక్క భార్యను తన ఆశ్రమంలో పెట్టుకున్నారు అని వస్తుంది. వస్తుంది, స్పష్టంగా ఉంటుంది. మరి ఇల్లు లేదన్నారు మాతామేవం జయతివతో, మా తల్లికి సంతానం లేదు అని చెప్పినట్టుగా ఈ రకమైన స్థితి ఎందుకు తినారు అంటే అది ఒకనొక ఋషి ఆశ్రమము, ఆ ఋషి ఆశ్రమాన్ని నారదుల వారిని ఉండండి అని అన్నారు. నారదుల వారు ఉండకుండగా ఆమెకే ఇచ్చారు, ఇంతే అర్థం చెప్పుకోవాలి. ఇంతకంటే వేరే అర్థం చెప్పుకోవడానికి అవకాశం లేదు. అందుచేత ప్రతిజగ్రాహ ఇంత శాపం పెట్టాడు, నీకు స్థానం లేకుండాగాక అననేసరికి ఆ దక్ష ప్రజాపతి పెట్టినటువంటి శాపాన్ని కాస్త నారదుడు చాలా సంతోషంగా అంగీకరించాడు. సాధు సమ్మత.
సుఖయోగిందుల వారు పరీక్షను ఆరాధించిస్తాం. నారదుల వారు ఎంత జ్ఞాని అంటే, ఇంతకు ముందే మనం చతుర్థ స్కంధంలో దక్ష ప్రజాపతి కర్మఠుడు, కర్మే గొప్పది అనుకునేవాడు. ఆయన కంటే కూడా అత్యుత్తమైన సంస్కారం గలవాడు, మహోన్నతమైన జ్ఞాన సంపత్తి గలవాడు నారదుల వారు. దక్ష ప్రజాపతి శాపానికి ప్రతిశాపం పెట్టవచ్చు. నాకు ఇల్లు లేదంటావు, నువ్వే లేకుండా నేను శాపం పెడుతున్నానని చెప్పగలడు. కానీ నాయనా పరీక్షన్ మహారాజా, మరి ఇక్కడ చెప్తున్నాడు నాయనా పరీక్షన్ మహారాజా, మహాత్ముడు ఎప్పుడు ప్రతిశాపం పెట్టడురా. నువ్వు చచ్చిపోయినటువంటి పామును ఆయన మెళ్ళలో వేసిన ఆ సమీక మహర్షి, ఆయన అంగిరో మహర్షి అన్నారు కదా అని నేను ఎవరో అన్నారు. కానీ శ్రీధర స్వామి వారు చెప్పారు, అనేక మంది వ్యాఖ్యాతలు చెప్పారు, భారతంలో ఉన్న కథ అనుబద్ధమై ఉంది భాగవతంలో సమీక మహర్షి అని. అందుచేత ఆ సమీక మహర్షి శాపం పెట్టవచ్చు నీకు, నేను ఇలా అన్నాడా నాయన అని శృంగి వల్ల తెలుసుకొని వెంటనే శాపం పెట్టవచ్చు. ఆయన పెట్టరా. శమీ ఈక అంటే ఏమిటి, జ్ఞానవంతులైన వారి చేత స్తుతింపదగిన వాడు అని అర్థం. ఎటువంటి చెప్పారు అక్కడ శమీక అని దానికి అర్థం అనమాట. అందుచేత ఏతావాన్ సాధువాదో తితిక్షేత ఈశ్వర స్వయం, ఆయన శాపం పెట్టగలిగిన వాడి ఉన్నప్పటికీ కూడా తితిక్షేత, తితిక్ష శాంతి అనేటువంటిది ఉంటుంది ఆయన. అది మహానుభావుడి యొక్క శక్తి ఉన్నా ఆ శక్తిని ప్రదర్శించకుండా నిగ్రహించుకున్నాడే, అది ఆయన గొప్పతనం అనమాట. ఆ తర్వాత దక్ష ప్రజాపతి మొత్తం 60 మంది సంతానాన్ని కన్నాడు. తర్వాత వాళ్ళందరినీ కూడాను యోగ్యులైనటువంటి వరులందరికీ చిచ్చి వివాహం చేయడం ఇదంతా కూడా జరిగింది. త్వష్టు ప్రజాపతి అని ఉన్నాడు. త్వష్టు దైత్యానుజా భార్య రచనానామ కన్యక. ఆ త్వష్ట ప్రజాపతికి దైత్యానుజ, దైత్య జాతికి చెందినటువంటి వాళ్ళ తాలూకు చెల్లెలు భార్య రచన అనేటువంటి ఆమె ఉన్నది. సన్నివేశస్తయోర్జ్ఞే, వారిద్దరికీ కలిపి త్వష్టు ప్రజాపతికి రచనకు కలిపి విశ్వరూపుడనేటువంటి వాడు జన్మించాడు. ఆ విశ్వరూపుణ్ణి దేవతలంతా పురోహితుడుగా తీసుకున్నారు. ఎందుకయ్యా అంటే, తమకు సంబంధించినటువంటి వ్యక్తిగా దేవతలకు వాళ్ళకు కూడా బంధుత్వాన్ని అనుసరించి రాక్షస సంబంధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా స్వశ్రేయం దిశతామపి, శత్రువుల యొక్క సోదరితాడుకు కుమారుడైనప్పటికీ కూడా వాళ్ళు పురోహితుడుగా తీసుకున్నారు. విమతైన పరిత్యక్త గురుణాంగిరసేన యత. ఎందుకంటే ఒకనొక కారణం చేత బృహస్పతి వాళ్ళని విడిచిపెట్టారు. అనేసరికి పరీక్షన్ మహారాజు, అసలు గురువుగారిని విడిచిపెట్టడం ఏమిటండి, గురువుగారిని ఎవరన్నా వదులుకుంటారా, ఎందుకు వదులుకున్నారు, ఎందుకు ఆయన వాళ్ళని విడిచిపెట్టారు, ఆ కథ చెప్పవలసింది అన్నారు. ఒకప్పుడు ఇంద్రుడు గొప్ప సంపదతో తొలతూగుతున్నారు బృహస్పతి కృపచేత. అలా ఉంటున్న సందర్భంలో అనేక మంది దేవతలు వాళ్ళందరూ గానం చేస్తున్నారు. గంధర్వులు విద్యాధరులు ఎంత పెద్ద వర్ణన చేసి విరాజమాన పౌలోమ్య, పక్కన భార్య నాకొక హితుడైన వ్యక్తి, నా దగ్గర కొద్దిగా శిష్యభావాన్ని పొందిన ఒక అన్నాడు. ఆయన నమస్కారం అయ్యా, నేను అందరి ముందు నమస్కారం చేసి మీరు ఏమనుకోవద్దండి అని చెప్పి లోపలికి వెళ్ళిందా, మీరు లోపలికి వెళ్ళండి, నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన నమస్కారం అండి అని నమస్కారం చేస్తుండేవారు. ఒకటి ఉంటుంది, అది కూడా అంగీకరించక తప్పని పరిస్థితి ఒకటి ఉంటుంది అనమాట. అంటే గురువు అని పది, ఎందుకంటే ఆయన చాలా వ్యాపకుడు, నాకు దగ్గర శిష్యుడిగా ఉన్న వ్యక్తి పెద్ద వ్యాపకుడు, నాకు నమస్కారం చేయాలంటే ఆయన ఏంటి చదువుకుంది నా దగ్గరే, కానీ నమస్కారం చేయాలంటే లోపలికి వెళ్ళి నేను మా వంట ఇంట్లోకో ఎక్కడికో వెళితే అక్కడికి వచ్చి నమస్కారం చేసి పెడతాడనమాట. అప్పుడు కాళ్ళు పట్టుకోవడం, బయట మాత్రం వచ్చేసరికి నమస్కారం చేయడం, ఇలా ఉంటుంది. ఈ లోకంలో నా దగ్గరనే కాదు గురువులు అన్ని రకాలుగా ఉంటారు. మా తండ్రి గారు చెప్పారు, నాయన ఈ 4 రకాలుగా ఉంటారు రా, బాధక బోధక తారక మోహక, 4 రకాలుగా గురువులు ఉంటారు. అందుచేత అలాంటి అలాగే శిష్యులు కూడా ఆ రకంగానే మార్పులు ఉంటాయి. పౌలోమితోటి ఆ శచీదేవితో కలిసి ఆ మహానుభావుడు కూర్చోనున్నాడు. అలా ఉంటూ ఉండగా వాచస్పతి మునివరం సురాసుర నమస్కృతం నోచాల ఆసనాజేంద్ర, ఏమాత్రం బృహస్పతి వచ్చాడు. బృహస్పతి వస్తే కనీసం ఇంద్రుడు లేవటం కానీ నమస్కారం చేయటం కానీ ఏమీ చేయలేదు. అప్పుడు వెంటనే ఆ తర్వాతతో నిర్గత్య సహస కవి రాంగిరస ప్రభువు, ఏ రకంగా కూడా ఆ ఇంద్రుడు గురువుగారు రాగానే లేచి నించోవడం కానీ నమస్కారం చేయడం కానీ చేయలేదు. చేయకపోయేసరికి ఆయన కాస్త అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు మహానుభావుడు.
బృహస్పతి ఆయయో స్వగృహంతో ఉష్ణయం విద్వాన్ శ్రీమద విక్రియాం. ఈ సంపద తాలూకు అహంకారాన్ని చూచి ఆయన కాస్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు బృహస్పతి. అప్పుడు బృహస్పతి ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆ తర్వాత ఏం చెయ్యాలి అనుకొని వీళ్ళకు గురువు ఒకడు కావలసి వచ్చింది. రా దేవతలంతా కూడా వీళ్ళని కాస్త సంహారం చేసేటువంటి రాక్షసులు కాస్త దేవతల్ని జయించేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గురువు ఎప్పుడైతే లేడో వీళ్ళ యొక్క స్థితి కాస్త చెడిపోయింది. అందువల్ల గురువుని సంపాదించాలి. ఎవరిని సంపాదించాలి అంటే విశ్వరూపుణ్ణి సంపాదిద్దామని అనుకున్నాను. ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడిని అడిగితే స్వామి ఈ రకంగా బృహస్పతి మా దగ్గరికి రావట్లేదు కోపించారు అనేసరికి బ్రహ్మదేవుడు తిట్టాడు. ఏమని అహోబత సురశ్రేష్ఠ అభద్రం వకృతం మాతో ఎంతో తప్పు చేశారు నాయన గురువుని తిరస్కరించడం ఏంటి. నేను తర్కశాస్త్రంలో ఇక్కడ చదువుతుంటే దినకరలో కాబోలు అంటే గురుము హుంకృత్య తుంకృత్య విప్ర నిర్జిత్య వాత్త శ్మశానే జాయతే వృద్ధ కంక వృద్ధోపసేవిత శ్మశానే జాయతే విప్ర. గురువు గారిని నువ్వు అని కానీ హుమ్ అని కోపంగా కానీ గురువుని ఎప్పుడైతే అన్నాడో వాడు శ్మశానంలో రాబందు అవుతాడట. చెట్ల మీద ఎండు చెట్ల మీద వాడే రాబందుగా కానీ రాబందులు వాడిన వాడే వాడు ఎండిపోయిన చెట్లుగా కానీ వాడు పుట్టేటువంటి అవకాశం ఉంది అని అంటారు అన్నమాట. అందుచేత బ్రహ్మదేవుడు తిట్టాడు వాడిని. నాయన పొరపాటు పనిచేశారా అబ్బాయి దేవతలారా అని వాడిని కాస్త మందలించి చివరికి ఏం చేస్తే బాగా ఉంటుందో అని ఆ విశ్వరూపుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. విశ్వరూపుడు కాస్త గ్రహించాడు. ఓహో నన్ను ఆశ్రయించారనుకొని ఆయన మీకు నేను హితం కలగ చేస్తానులే అని చెప్పి ఆ మహానుభావుడు కాస్త అనుగ్రహించాడు. ఆ విశ్వరూపుడు ఆ పనిచేస్తూ దేవతలకు హితం కలిగేట్టుగా ఒక దివ్యమైనటువంటి కవచాన్ని నారాయణ కవచాన్ని కాస్త చెప్పారు. దీని గురించి వంశీధర శర్మ దాని అనుష్ఠాన విధానం ఎలా చేయాలి అదంతా గొప్ప విషయంగా చెప్పారు. ఇందులో స్తోత్రమే చాలా పెద్ద స్తోత్రం. ఆ పెద్ద స్తోత్రానికి సంబంధించి దివ్యమైనటువంటి వ్యాఖ్యానం కూడా చేయడం జరిగింది. ఈ స్తోత్రాన్ని ఎవరైతే వింటారో అని చెప్పి ఆ మహానుభావుడు దాని తరుగు ఫలాన్ని కూడా చెప్పారు. తను నమస్యంతి భూతాన్ని ముచ్చతే సర్వతో భయాత్ నారాయణ వర్మ నారాయణ కవచమనే ఈ కవచాన్ని ఎవరైతే వింటారో ఇదం శృణుయాత్ వింటే సమస్తమైనటువంటి బాధలు పోతవి భయం పోతుంది ఆ సమస్తమైనటువంటి సంపద కలుగుతుంది. ఈ కవచాన్ని వాళ్ళకు ఉపదేశం చేసి పోయినా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకు వచ్చేట్టు చేశారన్నమాట. అందువల్ల ఎందుకంటే అతని తారుకు తర్వాత ఈయనకు మూడు రకాల శిరస్సులు ఉంటవి ఈ విశ్వరూపునకు. ఆ మూడు శిరస్సులు కాస్త అందులో తన యొక్క వాళ్ళ యొక్క రాక్షసులకు కాస్త ఆవిర్భాగం ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన పురోహితుడిగా పెట్టారు కాబట్టి పురోహిత శబ్దాన్ని కొద్దిగా కష్టం పౌరోహిత్యం చాలా కష్టమని కూడా అభ్యదీక్షులు వారు చెప్పారు. చాటు పద్యాలు ఈ నీతి పద్యాలు వాటిలో కూడా పురోహిత పురుషస్య రోషస్య హింసాయ తస్కరస్య అని కొద్దిగా చెప్తుంటారు. అలాంటి పౌరోహిత్యం గర్హణీయమని ఇక్కడ కూడా చెప్తారు. అలాంటి పౌరోహిత్యాన్ని పొందానే అని చెప్పి అనుకుని ఆ మహానుభావుడు కాస్త ఇందులో వాళ్ళ వైపు రాక్షసులకు ఆవిర్భాగం ఇస్తుంటే ఇతని శిరస్సు కాస్త ఛేదించడం జరిగింది. ఛేదించేసరికి ఆ రకంగా మొదటిసారి బ్రహ్మహత్యా దోషం పట్టింది ఇంద్రుడికి అనమాట. దాన్ని ఎవరు పుచ్చుకున్నారయ్యా అన్నారు. భూమి అంబు ద్రుమ యోషభ్య ఈ రకంగా నలుగురికి పంచాడు. ఎందుకంటే దీన్ని తట్టుకోలేక ఈ తర్వాత కూడా తప్పు చేశాడు. చూడండి వివేక్ కూడా తప్పు చేస్తాడు. అందుకోసం దీని రూపాధ్యాయము అని ఎందుకన్నారు. ధ్యానం చేయాలి ఇక్కడ. ఆ నాలుగు రకాలుగా నలుగురికి భూమికి నీరుకి స్త్రీలకు చెట్లకు కూడాను తను చేసిన ఈ బ్రహ్మహత్యా దోషాన్ని నాలుగు భాగాలుగా చేసి ఇచ్చాడు. అందుచేత మనం మామూలుగా కాఫీ తాగుతుంటాం చూచారు లేదు. కాఫీ తాగేటప్పుడు నురుగుతో తాగాలి. బాగా నురుగ్గా తాగకూడదు. నురుగులో బ్రహ్మహత్య ఉందిట. అందుకోసమని ఆ బ్రహ్మహత్యాంశం ఉంది. అందుకోసం అది ముట్టుకోకూడదు. మామూలుగా నురుగున్న చోట నీళ్లలో కూడా నది దగ్గర ప్రవాహం దగ్గర చివరికి ఒడ్డు దగ్గరకు వచ్చేసరికి నురుగుంటుంది. ఆ నురుగు దగ్గర ఉన్న నీళ్లు తాగకూడదు. అది బ్రహ్మహత్య దోషం అలాగా. ఒక చెట్లకు కూడా ఒక అరటి చెట్లు మొదలైనటువంటివి ఆ నరకబడిన తర్వాత మళ్ళా పునఃప్రవాహం అయితే దాంట్లో బ్రహ్మహత్యాంశం ఉందని స్త్రీలకు రజోదోషం ఉన్నప్పుడు బ్రహ్మహత్యాంశని దాన్ని వహించారని ఈ రకంగా అనేక విషయాలు చెప్పారు. తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళా వృత్రాసుని యొక్క ఉత్పత్తి. వృత్రాసుడు చూడండి వృత్తి వృత్తులను భయపెట్టేవాడు అని అంటే ప్రతివాడికి భయం కలిగించేవాడు. మనోవృత్తులు ఏవైతే ఉంటావో
ఇంద్రుని యొక్క మనోవృత్తికి కూడా భయం కలిగించేంత పరాక్రమం కలవాడు కాబట్టి వృత్ర అనే శబ్దానికి వ్యుత్పత్తి చెప్పారన్నమాట. ఆ త్రాసయతి అని అర్థం చెప్పాడు. అయితే ఆ వృత్రాసుడు తర్వాత ఈయన ప్రత్యేకించి త్వష్ట ప్రజాపతి ఆయన మళ్ళా ఇంద్రుడిని కాస్త జయించేవాడు పుట్టాలనే ప్రయత్నం చేయటం ఆ వృత్రాసుడు. వస్తుత ఆ వృత్రాసుడు మహాభక్తుడు, పరమేశ్వర శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి భక్తి కలిగిన వాడు. ఇంద్రుడితో యుద్ధానికి రావటం, ఇంద్రుడు అప్పుడు దేవతారాజ్యం కాస్త పోయింది, ఎందుకు పోయింది అన్నాడు. ఐశ్వర్య మదమత్తులైనప్పుడు వాళ్ళకి పోయింది. మా తండ్రి గారు చెప్తుంటారు, నాయన ఈ మూడు ఇట్లా చూపించేది, చూసిన సత్వరజస్తమో గుణాలు, రజోగుణం ప్రబలింది అనుకోరా అబ్బాయి, అప్పుడు సత్వరజస్తమో గుణాలు అధకృతములు అవుతాయి, అప్పుడు కాస్త పరాజయం వస్తుంది. తమోగుణమైన అనుకో అకృత్యములు చేస్తుంటారు దేవతలైనా సరే ఎవరైనా సరే. రజోగుణ ప్రభావం ఎక్కువగా ఉంటే బ్రహ్మదేవునకు సృష్టి ప్రక్రియ ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు స్థితి ప్రక్రియ ఉండదు. ఎప్పుడైతే మూడు సామ్య అవస్థ ఆపన్నములైన అనుకో అది పరబ్రహ్మతత్వం అన్నమాట. సత్వరజస్తమో గుణములు మూడు కూడా సామ్యావస్థ ఆపన్నములైనతే అది పరబ్రహ్మాత్మన స్థితి అంటే అదవుతుంది సుమా అనుకునేవారు అన్నమాట. అందుచేత వాళ్ళకి రజోగుణం ఎప్పుడైతే ఇంద్రునకు ప్రబలిందో అప్పుడు కాస్త ఒక మహర్షి దుర్వాస మహర్షి ఒక దండ ఇస్తే ఆ దండను కాస్త తీసుకొని ఆ ఏనుగు ఐరావతం మీద పడేస్తే ఐరావతం కదా ఆయన కూడా సరస్వతి అమ్మవారు ఇస్తే ఆ దండ తీసుకొని ఏదో ఇంద్రుడు కదా దేవాధిపతికి తాను ఇస్తే అది కాస్త ఆ ఏనుగు దండం మీద పడేస్తే ఏనుగు కాస్త కాలు మీద తొక్కి అవతల పడేసింది అన్నమాట. పడేసరికి నీలకంఠ విజయ చెంపులో ఈ కథ వస్తుంది. చాలా విచిత్రంగా చెప్పారు. నీలకంఠ పండితుడు దీక్షితుల వారు అప్పయ దీక్షితుల వారు మనవడు చాలా గొప్పగా చెప్తుంటాడు. నాయన అప్పుడు వెంటనే ఒక మాట వినిపించింది ఏమిటంటే, పాపం ఇంద్రుడు కాస్త రాజ్యం కాస్త కోల్పోయాడండి, ఆయన కాస్త రాక్షసులు పెట్టుకుని లాగేశారండి, వాయుదేవుని కాస్త కొట్టారండి, మృత్యువుని యమధర్మరాజుని చంపుతాం అనుకున్నారు, ఆయనకి చావు లేదండి, అందుకోసం చచ్చినట్టు పడుకున్నాడండి, ఇట్లాంటి మాటలు కాస్త క్రమంగా వినిపించినట. అంటే ఈ ఒక్క శ్లోకంలో దేవతలు కాస్త కింద పడిపోయారు అనే విషయం రావాలన్నమాట. అంతలాగా ఒక శ్లోకం ఉంది. అందుచేత ఈ మహానుభావుడు ఆ వృత్రాసుడు అనేటువంటి వాడు పుట్టి ఎంతటి వాడు అని భయంకరమైనటువంటి రూపం కలిగిన వాడు అయ్యాడు. ఇంద్రుడి కాస్త జయించేంత శక్తి కలిగినటువంటి వాడు. ఇంద్రుడితోటి యుద్ధం వచ్చింది ఈ సందర్భంలో. ఆ వచ్చినప్పుడు ఇంద్రుడితోటి యుద్ధం చేస్తుంటే ఇంద్రుడితో అన్నాడు, నాయన నీకు ఆయుధం ఇస్తున్నా దా నన్ను చంపు అని ప్రత్యేకించి ఆయనతో అన్నాడు. మహాభక్తుడై ఉన్నాడు. నన్ను ఆకపృష్టం నచ్చ పారమేశ్యం నా సార్వభౌమం నా రసాధిపత్యం నా యోగ సిద్ధి అపునర్భవం వా సమంజసత్వ విరహయ్య కాంక్షే. ఇది రెండు సార్లు వస్తుంది ఈ శ్లోకం. భాగవతంలో కొన్ని శ్లోకాలు ఆవృత్తములు అవుతుంటవి, కొద్దిగా ఒకటి రెండు పదాలు తేడాగా అలా మూడో నాలుగో అలాంటివి మీకు కనిపిస్తుంటవి. అద్భుతమైనటువంటి శ్లోకాలు. ఈయన నాకపృష్టం నాకు స్వర్గమఖర్లా ఏమఖర్లా స్వామి నీ యొక్క అనుగ్రహం కావలే, అజాతపక్ష ఇవ మాతరం ఖగా రెక్కలు లేని పసిపిల్లలు పక్షిపిల్లలు తల్లినే విధంగా పట్టుకొని ఆశ్రయించుంటూ ఉంటావో ఆ రకంగా వత్సతరా చిన్న చిన్న లేగదూడలు తల్లి కోసం తల్లి యొక్క పాల కోసం ఎలా ఉంటావో మేము ఆ రకంగా ఉన్నాం స్వామి అని చెప్పి అనేక రకములుగా వృత్రాసుడి యొక్క స్తోత్రం అనేటువంటిది ఉన్నది. నాయన ఈ రకంగా ఆ జరిగిన తర్వాత యుద్ధం చేసినప్పుడు వృత్రాసుడిని కాస్త సంహారం చేయటం చేత కాకపోతే అదే విధానాన్ని చెప్పి దా నాయన ఇంద్ర యుద్ధం చేస్తున్నప్పుడు భయపడకూడదు దిగులు పడకూడదు వీడు ఎట్లా పోతాడని అనుకోకూడదు ఇగో ఫలానా రీతిగా నన్ను చంపేస్తాయి అని చెప్పి ఆ రకంగా మహానుభావుడు సలహా ఇచ్చి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాడయ్యా అని. అందుచేత ఇప్పుడు మరల రెండోసారి బ్రహ్మహత్య దోషం వచ్చింది. అందుచేత ఈ బ్రహ్మహత్య ఇప్పుడు బ్రహ్మ పితృహ గోఘ్ర మాతృ ఆచార్య అఘవాన్ స్వాద పుల్కసకో వాపి సుజ్జేరన్ ఎస్ కీర్తనాథ్. మళ్ళా తపస్సు చేసుకున్నాడు, ఎక్కడో తపస్సు చేసుకొని నానా కష్టపడ్డాడు. ఆ రకంగా జరిగింది. ఈ కథ అంతా విన్నారు. వృత్రాసుర వధోపేతం శ్రీమద్ భాగవతం విదుహు. ఎందుకంటే వృత్రాసురుని యొక్క వధ కథ ఉంటేనే భాగవతం అని చెప్పి అంబరీష సుఖప్రోక్తం నిత్యం భాగవతం శృణు అని అంబరీష చక్రవర్తికి దుర్వాసుల వారు చెప్పారని చెప్తారు. అంబరీష నాయన అంబరీష సుఖప్రోక్తం సుఖయోగేంద్రుల వారు చెప్పిన భాగవతం వినవయ్యా, లేదా నీకు వస్తే నువ్వైనా చదువుకోవచ్చు, నువ్వైనా సముఖేనాపి నియముఖంతో అయినా సరే నువ్వు చదువుకో, భాగవతం మాత్రం చదువుకో. కంచి పరమాచార్యుల వారు, చంద్రశేఖర భారతీయ స్వాముల వారు మహనీయులు, వినత భాగవత ప్రియులు. ఎందుకు అంటే చంద్రశేఖర భారతీయ స్వామి వారి దగ్గరికి అనేక మంది ఇక్కడి నుంచి మహాపండితులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారట. వెళుతుంటే స్వామివారు ఒక మాట చెప్పారు,
చంద్రశేఖర భారతీ స్వామి వారు భాగవతం చదువుకోండి, ఎంత పండితులైనా సరే భాగవతం చదువుకోండి అని అన్నారు. అప్పటి నుంచి భాగవతం చదువుకోండి. మండలిక వెంకట శాస్త్రి గారు కంచి పరమాచార్య వారి దగ్గరికి వెళితే వారు అన్నట రోజు భాగవతం చదువుకో అన్నట వెంకట శాస్త్రి గారితో అన్న తర్వాత తప్పకుండా చిత్తం తప్పకుండానండి. నా కొంత దూరం వెళుతుంటే మళ్ళా పిలిచాట రోజు భాగవతం చదువుకో అన్నా. అలాగేనండి, మళ్ళా మళ్ళీ మళ్ళా పిలిచి మూడోసారి రోజు భాగవతం చదువుకో అన్నట. ఎందుకు మూడు సార్లు ఎందుకు చెప్పాను, మంత్రం మూడు సార్లు ఉపదేశం చేయాలి. భాగవతం చదువుకో అనేదే ఒక మంత్రం, మంత్రం మూడు సార్లు ఉపదేశం చేయాలి, అందుకోసం చెప్పాను వీళ్ళు నాయన అని పంపించేశారు. అది మొదలు మండలిక వెంకట శాస్త్రి గారు ప్రాణహాని ప్రాణం త్యాగం చేసేంత మనకు కూడా రోజు భాగవతం చదివి భాగవత పురాణం శ్రీధరియం కంఠస్థం చేశారట. ఏమండి నిరంతరం ఆశ మనం చెప్తాం ఏదో ఇంకా ఆజ్ఞాఖ్యానం ఇలా ఉందండి, ఆయన మహానుభావుడు విశ్వనాథ చక్రవర్తి సారార్థ దర్శిని ఇందులో ఇలా చెప్పారు అలా చెప్పారు ఇలా చెప్పారని చెప్తాం. ఇది కాదు, శ్రీధరియం చెప్పిన ఆయన శ్రీధరియం చదువుకో. ఇక్కడ ఉన్నదే అక్కడ ఉంటుంది, వివరణాత్మకంగా ఉంటుంది, ఇక్కడ లేదు అక్కడ లేదు. శ్రీధరస్వామి యాక్ష అది ప్రాచీనుల యొక్క లక్షణం. అది ఎందుకంటే మొత్తం చూడడానికి అవకాశం లేక ఈ పదానికి ఏమిచ్చారు అది చూసుకొని చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది, అది ఆకర్షణీయ పద్ధతిగా ఉంటుంది. అలా కాదు, ఎక్కడ శ్రీధరస్వామి ఏం చెప్పారు వస్తుంది, నృసింహ అవతార ఘట్టంలో ఆ విషయం కూడా వస్తుంది. అందుచేత ఈ వృత్రాసురుని తాలూకు కథంతా విన్న తర్వాత నాయన ఏదం మహాక్షానం అశేష పాపనాం సమస్త పాపాలు పోయేటువంటి ఈ కథను ఎవరైతే వింటారో కృతకృత్యులవుతారు. పఠేయుర ఆఖ్యానమిదం సదా బుధాహ, బుధులు ఇప్పుడు చొప్పఠేయు ఇది లింగు చదవాలి, చదవలసిందే అనమాట. శృణ్వంతి అథో పర్వణి, పర్వణి పర్వ సమయంలో అమావాస్య పూర్ణిమ ఇత్యాది కాక పర్వంలో కూడాను చదవలే. అప్పుడు చదివినట్లయితే అది ఏమవుతుంది అంటే ఇంద్రైశ్వర్యాన్నిస్తుంది, ధన్యం యశస్యం, తర్వాత నిఖిల అఘమోచనం, సమస్త పాపాలు పోతవి నాయన, శత్రువుని జయించవచ్చు, గొప్ప ఆయుర్దాయం యోగ్యమైన ఆయుర్దాయం కలుగుతుంది అని అన్నారు. వృత్రాసుని కథ విన్నారు. ఇది 12 అధ్యాయాల్లో 11 అధ్యాయాల్లో అవుతుందండి వృత్రాసుని కథ. వృత్రాసుని కథ పరీక్షణ మహారాజుంతా విని రజస్వభావం గలవాడు తమోగుణం గలవాడు వృత్రాసురుడు, అతడు గొప్ప భక్తుడు అంటున్నారు మీరు, వాడు మా పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాడు అంటున్నారు. వృత్రస్య పాపమన పాపాత్ముడైనటువంటి వృత్రాసురునకు నారాయణే భగవతి కథమాసీత్ దృఢామతి, శ్రీమన్నారాయణమూర్తి యందు గొప్ప భక్తి ఎలా వచ్చిందండి అని అన్నారు. ఎందుకంటే దేవానాం శుద్ధసత్వానాం ఋషీణాంచ అమలాత్మనాం, దేవతలకు కానీ శుద్ధసత్వ గుణ ప్రధానమైనటువంటి దేవతలకు కానీ ఋషులకు కానీ ముకుందుని యందు ముకుంద చరణారవిందమని యందు భక్తి అంత సులభంగా కలిగేది కాదు. అలాంటిది ఇంద్రుడితో పోట్లాడి యుద్ధం చేసి యుద్ధం చేయాలంటే దానికి ఒక తమోగుణం ఉండవలే, రజోగుణం ఉండవలే, అలాంటి వాడు స్వతహాగా అటువంటి వాడు అలాంటి వాడికి ఎలా కలిగిందండి అంటే నాయన ముక్తానామపి సిద్ధానాం నారాయణ పరాయణ సుదుర్లభ ప్రశాంతాత్మ కోటిష్వపి మహాముని, నాయన కోట్ల మధ్యలో ఆ నారాయణ భక్తి కలిగిన వాడు కోట్లలో ఒకడుంటే గొప్ప, కానీ ఆ మహానుభావుని యొక్క కథ చెప్తున్నాను, ఆ రుద్రాసుని యొక్క కథ వినవలసింది. శృణుష్వ అవహితో రాజన్ ఇతిహాసం ఇమం యథా, ఆ వృత్రాసుని యొక్క కథ చెప్తాను వినవలసింది. ఇది నేనెక్కడ విన్నాను అంటే సుఖయోగేంద్ర వారు చెప్తున్నారు, నేనెక్కడ విన్నాను అంటే ద్వైపాయన ముఖాత్, ద్వైపాయన ముఖంతో అంటే వ్యాసుల వారి వల్ల విన్నానయ్యా, నారదుని వల్ల విన్నానయ్యా, దేవుని వల్ల విన్నానయ్యా, ఆశీద్రాజ సార్వభౌమ. ఇక్కడ చెప్పేది ఏమిటయ్యా అంటే ఆ వృత్రాసుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తున్నారన్నమాట. ఎవరి వల్ల విన్నావయ్యా అని పరీక్షణ మహారాజుకి సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు, నేను వ్యాసుల వారి వల్ల విన్నాను, నారదుల వారి వల్ల విన్నాను, దేవుని వల్ల విన్నాను అని ముగ్గురు వల్ల విన్నారన్నమాట ఈ కథ మాట చెప్తున్నారు. ఆశీద్రాజ సార్వభౌమ, పూర్వకాలంలో ఒక గొప్ప రాజు ఉన్నాడు, ఆయన పేరు చిత్రకేతు మహారాజు అని ఉన్నాడు. ఆయన రాజ్యపాలనలో గొప్ప వైభవంగా ఉండేటాడు. అలాంటి ఆ వ్యక్తికి అనేక మంది భార్యలు, లక్షల మంది భార్యలు ఉన్నట్ట, కానీ వంధ్యాపతే రభూత్, దైవం చూడండి ఎంత ఆశ్చర్యకరము,
ఇతనికి సంతాన యోగ్యత ఉంది చిత్రకేతు మహారాజుకి చిత్రకేతు మహారాజు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో ఆ స్త్రీలలో ఎవరికి సంతాన యోగ్యత లేదు కానీ ఎవరితోనా జాతకం చూపించుకోవచ్చు కదా అది కుదరలేదు దైవం అనుగ్రహించలేదు అందువల్ల ఎంతమంది స్త్రీలు ఉన్నారో కొన్ని లక్షల మంది స్త్రీలను భార్యగా పొందాడు వంధ్యాపతేర భూత వంధ్యాపతేర భూత అంటే ఇతనికి సంతాన యోగ్యత లేకపోలా ఇతనుకుంది కానీ ఆ స్త్రీలకు ఆ యోగ్యత లేకపోయినట అందుచేత అతను చిత్రకేతుడి ఖ్యాత ఎస్యాసీత్ వంధ్యాపతేర భూత అతస్య సంపద అందుచేత సంతానం లేకపోయేసరికి అతని సంపదలు కానీ అతని భోగం కానీ ఏ రకంగా అతనికి సంతోషాన్ని కలిగించాల ఇలా ఉంటూ ఉండగా అతని ఇంటికి ఆ రాజుగారింటికి అంగిరో మహర్షి వచ్చారు బృహస్పతి యొక్క తండ్రి భగవాన్ ఋషి ఆ వస్తూనే చాలా అనుగ్రహంగా ఆ రాజును చూచారు ఆ రాజుగారు ఏం చేశారంటే ఆ రాజుగారిని అడిగాడు ముందు అంగిరో మహర్షి అపితే అనామయం అయినా క్షేమంగా ఉన్నావా అంతా బాగా ఉందా ప్రజలు బాగా ఉన్నారా సంతానం బాగా ఉందా అని అడిగేసరికి అప్పుడు వెంటనే ఆయన కాస్త బాధపడ్డాడు అయ్యా ఏం చెప్పమంటారు నాకు సంతతి లేదు అది ఇదని చాలా బాధపడ్డాడు పౌర జనపద భూప ఆత్మజ వశవర్తిన అన్నీ మాట్లాడుతూ ప్రజలు కులాసాగా ఉన్నారు కదా ఆ పల్లెటూళ్ళలో ఉన్నవాడు కులాసాగా ఉన్నారు కదా మీ పిల్లలు కులాసాగా ఉన్నారు కదా అని అడిగాడు అనేసరికి అప్పుడు వెంటనే ఆ మహానుభావుడు చిత్రకేతు అన్నాడు భగవాన్ నాకు కింద విదితం తపోజ్ఞాన సమాధివి మీకు తెలియదా నాకు సంతానం లేదన్న సంగతి తెలియనట్టు మాట్లాడతారేమిటండి వాడు కులాసుగా ఉన్నారుగా వీడు కులాసుగా ఉన్నారా అని అడుగుతారేమిటి అన్నారు అంటే అప్పుడు నాకు పుత్ర సంతానం లేకపోతే నాకు మనశ్శాంతి లేదు నా తర్వాత రాజ్యపాలన చేసేవాడు కావాలి అందువల్ల ఎలాగైనా నాకు పుత్రుడు కలిగేట్టు అనుగ్రహించవలసింది అప్పుడు అని చెప్పారు వద్దురా అబ్బాయి నీకు పుత్ర సంతానం వద్దు పుత్రులు అనేక రకాలుగా ఉంటారు అందులో శత్రుపుత్రులు రుణానుబంధ పుత్రులు ఉదాసీన పుత్రులు సేవక పుత్రులు అని నాలుగు రకాలుగా ఉంటారు పద్మపురాణంలో చెప్పారు ఈ మాట అందులో శత్రుపుత్రులు ఈ జన్మలో పూర్వజన్మలో మనకు శత్రువైన వాడు మనల్ని అప్పుడు సాధించలేక వాడు మనం తలుచుకొని నువ్వు వాడిని ఇలా కష్టపెట్టాడు కాబట్టి నా బ్రతికి ఉన్నా పై జన్మలో అయినా వాడిని కష్టపెట్టాలనుకుంటాడే వాడు శత్రుపుత్రుడు ఆ రక అంటే వాడు మనకు పుత్రుడు కాబట్టి శత్రువు ధర్మాలు ఆచరిస్తూ ఉంటాడు ఇంకొకటి ఎవడయ్యా అన్నారు రుణానుబంధ పుత్రులు రుణం మనం అప్పు తీర్చకపోతే వాడు మళ్ళా పుత్రుడు కాబట్టి ఇంతకు వడ్డీతో సహా అంతా తీసుకుంటాడు అనమాట అందుచేత అది రుణానుబంధ పుత్రుడు ఉదాసీన పుత్రుడు ఉదాసీన పుత్రుడు అంటే ఇప్పుడు బోరెడు మంది కనిపిస్తారు పెళ్ళయ్యేదాకా అంతా బాగా ఉన్న తర్వాత అంతా అనుభవించి తండ్రి గారు కాస్త సమయంలో వాడిని వదిలిపెట్టేస్తాడే వాడు ఉదాసీన పుత్రుడు ఒక ఆయన సాహిత్య అభిజ్ఞుడు ఒక ఆయన చెప్తున్నాడు జామాత అంటే తెలుసునా శాస్త్రి గారు అన్నారు ఆ తెలుసండి అల్లుడు కదండి కన్యా పతికత అన్నాడు కాదండి ఎవరైతే మా తల్లిని జా జా అని మాతను అంటాడో వాడు జామాత అనండి అని అన్నారన్నమాట జో జో మాతా మాతాకో జా జా కాతాయే వాడు జామాత అని అన్నాడు అనమాట ఆ రకంగా ఒక అర్థం చెప్తున్నారు అది కాదు ఇక్కడ ప్రస్తుతం అనుకోవచ్చుంది ఏమిటయ్యానంటే ఉదాసీన పుత్రులు సేవక పుత్రులు రుణానుబంధ పుత్రులు అలాగే ద్వేషించేటువంటి శత్రుపుత్రులు ఉంటారు అందుకోసం నీకు పుత్రులు వద్దురా నీకు పుత్రులు శోకప్రదులు తప్ప హర్షప్రదులు కాదు అని చెప్పాడు అయినా సరే చివరికి హర్ష శోకప్రద తుభ్యమితి బ్రహ్మసుత యయో చూడండి చివరికి బలాత్కారంగా అడిగాడు నాకు సంతానం కావాలి మీకు ఆ సంతానం రుచి మీకు తెలియదు అని ఆయనతో పోటాడి మీరు నాకు పిల్లలకి కలిగేట్టు అనుగ్రహించకపోతే నేను చచ్చిపోతానన్నాడు ఇంతమంది లక్షల మంది భార్య నుండి కలగలేదు కదా ఆ నిరుత్సాహం వేరే ఆ ఆర్తి వేరే ఆ రకంగా అన్నాడు సరే ఆయన ఏమన్నాంటే ఒక పండు ఇచ్చి ఈ పండు కాస్త మీ భార్యతో కలిసి తింటే ఆ భార్య వల్ల మీకు సంతతి కలుగుతుంది ఆ పిల్లవాడు పుడతాడు హర్ష శోక ప్రద హర్ష శోకప్రద సుత తే భవిష్యత్ శోకహర్షప్రద అనకుండగా హర్షశోకప్రద చిన్నప్పుడు అనారోగ్యం చేసి నానా ఏడుపు ఏడిపించి బాధలు పెడతాడే అలాంటి వాడు మొదట్లో శోకప్రదుడు తర్వాత పెద్దవాడు బాగా చదువుకొని తల్లిదండ్రులు సంతోషపెడతాడు వాడు శోకహర్షప్రద ఎవడైతే చిన్నప్పుడు సంతోషపెట్టి హఠాత్తుగా చచ్చిపోతాడు వాడు హర్షశోకప్రద అని చెప్పాడు నీకు పిల్లవాడిని ఇస్తున్నానరా హర్షశోకప్రద నీకు పిల్లవాడిని ఇస్తున్నానన్నది విన్నాడు తప్ప వాడు హర్షశోకప్రదుడో శోకహర్షప్రదుడో నాకెందుకు నాకు పిల్లవాడు కావాలి ఇది ఆ దృష్టి అది వినలేదు మహానుభావుడు ఆ రాజుగారు అయ్యయ్యం వెళ్ళిపోయాడు
వెళ్ళిన తర్వాత ఈ మహానుభావుడు రాజుగారు వెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆ భార్యకి ఇచ్చేసరికి కృతజ్యుతి ఆమెకి ఇచ్చి ఆ పండుగ వేసరికి సంతానం కలిగింది. సంతానం కలిగిన తర్వాత ఎంత గొప్పగానో చూసుకున్నారు. మిగతా స్త్రీలంతా ఉన్నారు, వాళ్ళు కూడా మొదట సంతోషించినట్టుగా సంతోషించారు. తర్వాత వీళ్లకు సంతానం లేదు, ఆమెకు సంతానం ఉంది. కష్టపడి ఒక సందర్భంలో ఆ పిల్లవాడికి విషప్రయోగం చేసి పిల్లవాడిని చంపేశారు. ఇప్పుడు ఇక ఆ పిల్లవాడిని చూసి ఇంకా వాళ్ళు బాధపడిన బాధ ఇంత అంతా కాదు. ఏడుస్తుంటే ప్రతి వాళ్ళు కూడా బ్రహ్మాండమైనటువంటి నృపాంతఃపురవర్తన జనా నరాన్ ఆర్యశ్చ నిశమ్య రోదనం ఆ ఏడుపు విన్నారు. అందరూ వల 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 బ్రహ్మాండంగా ఏడుస్తారు. మా తండ్రి గారు ఒక దుఃఖకరమైన సన్నివేశం వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, నాయన ధైర్యంగా ఉండాలి, దుఃఖపడకూడదు, మనకంటే ఎక్కువ కష్టం వచ్చిన వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని చూసి మనకు అంతకంటే సుఖంగా ఉన్నామని. గురుప్రసాద్ గారు ఒక మాట చెప్తుండేవారు, ఏ సంపదలో సంతృప్తి ఉండాలండి, మా నాన్నగారు అన్నారు ఈ మాట పాఠం చెప్పేటప్పుడు, సంపదలో సంతృప్తి ఉండాలండి అని ఒక సందర్భంలో. అందుచేత కొన్ని మాటలు ఉంటాయి సారా, అది అత్యంతోపాధేయమై హృదయారూఢములు అయిపోతుంటాయి అనమాట. దానికి కారణం మా నాన్నగారు కథ చెప్పడం అనమాట. మంచి కథన శైలిలో మా తాతగారు చాలా గొప్పవారని చెప్తూ, నాయన మా నాయనది, మా నాన్నగారు చెప్పిన మాట, మా నాన్నది ఏ ఊరు అంటే ఆయన పుట్టిన జన్మస్థలం చెప్తున్నా, కడప జిల్లా. కడప జిల్లాలో శోకులపల్లి అగ్రహ నందిమండల తాలూకా శోకులపల్లి అగ్రహారం రా. ఆ శోకులపల్లి అగ్రహారానికి 6 మైళ్ళ దూరంలో ఒక ఊరుంది, అక్కడ బ్రహ్మాండమైన విషజ్వరం ప్రబలింది. విషజ్వరం ప్రబలేసరికి చాలామందికి అనారోగ్యాలు చేసినాయి. ఒక వృద్ధ దంపతులు, బ్రాహ్మణ దంపతులు, వాళ్ళకి 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆ దంపతులకు సంతానం కలిగాట. 50 ఏళ్ళ తర్వాత వరుసగా 7 కలిగేటాడు సంతానం. ఈశ్వరానుగ్రహం చూడండి, 50 ఏళ్ల వయసు వచ్చేదాకా సంతానం లేదు, 50 ఏళ్ళు దాటిన సందర్భంలో వరుసగా సంవత్సరానికి ఒక పిల్లవాడు 7 పిల్లలు పుట్టారు. వాళ్ళంతా 17-18 ఏళ్ళు వయసు వచ్చింది, 70 ఏళ్ళు దాటిపోయి వృద్ధులై ఉన్నారు. అందరికీ ఉపనయనాలు చేశారు, ఏదో కాలక్షేపం చేస్తున్నారు. పిల్లలు చిన్నపిల్లలు 2 ఉన్నారు. ఇలా ఉంటుండగా విషజ్వరం వచ్చేసరికి ఒక పిల్లవాడు పొద్దున్నే పోయాడు. ఈ విషజ్వరానికి సూర్యోదయానికి ఒక పిల్లవాడు పోయాడు, సూర్యాస్తమయానికి 7 పోయారు. సూర్యాస్తమయానికి 7 విషజ్వరం సోకి సూర్యోదయం సూర్యాస్తమయం లోపల 7 పోయారు. ఒక పిల్లవాడు పడితే ఏడ్చారు వాళ్ళు తల్లిదండ్రులు. రెండో పిల్లవాడు పడితే వెత్తి వేడవడానికి కూడా శక్తి లేదు. 7 పిల్లలు పోయేసరికి 7 వరుసగా అట్లా పెట్టుకొని కూర్చున్నట్టండి బాబు. ఆ దంపతి కూర్చున్నారు, దుఃఖపడటానికి కంటి వెంట నీరు కూడా రాలేదు. ఆ వచ్చిన వాడు మాత్రం వల 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 ఏడ్చారన్నమాట. ఆయన ఎంత కష్టం రా, ఈ కష్టం ఒక కష్టం రా, గాంధారికి ఎంత కష్టం రా నాయన చెప్పడం అని ఊరడిల్లాలి అంటే ఏమిటంటే మనకంటే ఎక్కువ కష్టాన్ని చూసి ఊరడిల్లు. మనం సంతోషం ఎక్కడపడాలి అంటే మనకంటే లేని వాడిని చూసి 2 భోజనం చేస్తున్నాం సంతోషపడం. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది లక్షల మంది భార్యలు విషప్రయోగం చేసి పిల్లవాడు చనిపోతే ఆ చనిపోయిన పిల్లవాడిని చూసి ఈ చంపిన వాడు కూడా వచ్చి బ్రహ్మాండంగా ఏడుస్తున్నారు. నటన ఆ రకంగా చేస్తున్నారు. సుశోచ చిత్రం కురరీవ సుస్వరం బ్రహ్మాండంగా ఏడుస్తున్నారు. ఆ గుండె కొట్టుకొని ఏడుస్తున్నాడు. ఏ స్నేహం ఎంత బాగుండేవాడు, ఇంతకు వాడు సంవత్సరంలో పిల్లవాడు, సంవత్సరం పిల్లవాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎంత బాగా చూచావురా, నువ్వు నన్ను చూసి నవ్వావురా, ఏ రకంగా చేసావురా అని ఆ రకంగా అనుకొని ఏడుస్తూ ఉన్నారు. చనిపోయిన పిల్లవాడిని దగ్గర పెట్టుకొని ఏడుస్తుంటే శోకాభిభూతం రాజానం బోధయంతో ఇద్దరు మహనీయులు వచ్చారు. ఇద్దరు మహనీయులు, అంగిరో మహర్షి ఎవరైతే పండిచ్చారో ఆ మహర్షి వచ్చాడు, ఇంకో మహర్షి నారద మహర్షి వచ్చారు. ఇద్దరు వచ్చారు చూచి కోయంసాత్తవ రాజేంద్ర అని ఎవరు నీకేమవుతాడు రా అబ్బాయి, ఎందుకు రాను అయినా నువ్వు ఈ రకమైనటువంటి దుఃఖపడతావు అన్నారు. అయ్యా మీరెవరు, ఏమిటి చెప్పండి. మొదట అంగిరో మహర్షిని కూడా గుర్తించలేకపోయాట. తర్వాత గుర్తించి ఓహో ఈయనే కదా స్వామి, మీరే ఇచ్చారు కదా, వీడు పడిపోయాడు, వీడిని బతికించండి, వీడిని బతికించండి, వీడు మా పిల్లవాడండి అని బ్రహ్మాండంగా ఏడిచారు. సరే నారద మహర్షి అన్నారు, కానీ నువ్వు ఈ పుత్ర వ్యామోహాన్ని విడిచిపెట్టు,
అతను నిన్ను తండ్రిగా స్వీకరించడానికి ఇష్టపడట్లేదు, ఎందుకు వచ్చిన గొడవ వదిలేనట. అది కాదండి, మా పిల్లవాడిని బతికించండి, వాడు నన్ను గుర్తుపెట్టి నానా నాన్న అని వాడు కేరింతలు కొడతాడండి అన్నారు అని చెప్పి ఆ జీవుణ్ణి ఆకర్షించాట. ఏ జీవుడు యమధర్మరాజు తీసుకుపోయాడో ఆ జీవుని కాస్త ఆకర్షించి ఈ జీవుళ్ళు ఇతని శరీరంలో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టారు, ఆ జీవుని తీసుకొచ్చారు. తీసుకొచ్చి నాయన ఈయన మీ నాన్నగారట పెడతావా అన్నారు. ఎవరండి ఈయన, ఎవరండి ఈయన అంటే మీ నాన్నగారట. ఇలా ఎన్ని వేల మంది నాన్నలు వెళ్ళిపోయారండి, మాతాపుత్ర సహస్రాణి అని ఉంటారు, మాతాపిత్ర సహస్రాణి అని. ఆ రకంగా ఎంతమందో వెళ్ళారు. పెడితే నా పని లేదండి, నా పని వేరే ఉంది, తొందరగా వేరే చోటుకు వెళ్ళాలి, వేరే ఉపాధిలో ఉండాలి, తర్వాత ప్రారంభాన్ని పోగొట్టుకోవాలి, నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదండి అని అన్నారు. అనేసరికి వెంటనే వెళ్ళిపోయి ఆ మహానుభావుడు వెళ్ళాడు. ఇదంతా విన్న తర్వాత చిత్రకేత మహారాజుకి కృతజ్ఞతకి కొంత ఊరడిల్లు ఊరడింపు కలిగింది. ఓహో ఆయన ఈ పిల్లవాడు మనల్ని ఇష్టపడట్లేదు, ఇష్టపడితే ఈ జీవుణ్ణి ఆ శరీరంలో పెడతా అన్నారు, నాకు అక్కర్లేదన్నాడు అని ఆయన వెళ్ళిపోయాడు నమస్కారం చేసి. అప్పుడు జ్ఞానం కలిగింది ఆ రాజుగారికి. తర్వాత సంకర్షణ మంత్రాన్ని ఉపదేశం పొంది అని కృతార్థుడయ్యాడు. ఇక్కడ చెప్తారు ఈ పిల్లవాడు ఎవరు, ఈ పిల్లవాడి పూర్వజన్మ ఏమిటి, ఈ చంపిన భార్యలెవరు, వీళ్ళ జన్మ ఏమిటి. ఈ పిల్లవాడు పూర్వజన్మలో ఒక పెద్ద మదపుటేనుకటండి, పెద్ద మదపుటేనుకు. ఆ మదపుటేనుకుగా ఉన్నవాడు అరణ్యంలో సంచారం చేస్తుంటే చీమల పుట్టలు వేల చీమల పుట్టలు ఉన్నట అరణ్యంలో. ఏదో ఒక సందర్భంలో వేటాడటానికి ఎవరో వస్తుందంటే పరిగెత్తుకుంటూ వెళుతుంటే ఆ చీమల పుట్టలు తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. ఆ చీమల పుట్టల్లో కొన్ని లక్షల చీమలు చచ్చిపోయినట. ఆ చచ్చిపోయినప్పుడు కొన్ని మిగిలిన చీమలు అనుకున్నవిట, మా వాళ్ళని చంపేశారు, నేను చంపితే బాగుండని మనస్సులో అనుకున్నవి. ఆ చనిపోయేటప్పుడు కూడా ఆ చీమలు బాధపడ్డవిట. అవన్నీ కాస్త ఈ రాజుగారి తాలూకు వంశ్యారూపమైనటువంటి భార్యలుగా తయారయ్యారు. వీడిని చంపాలనుకున్న వీడు కాస్త శిశుభావంలోనే ఆ మృతిని చెందవలసి వచ్చింది. అయితే ఇంకొక ప్రశ్న వేస్తున్నారు, ఈ జీవుడు ఎప్పుడైతే నారద మహర్షి చేత ఆహూతుడయ్యాడో వచ్చిన ఈ జీవుడు ఒక్కసారి చెప్పవచ్చు సరళకు, నాన్న నాన్న కాకపోతే చిత్రకేత మహారాజా నన్ను చంపింది ఎవరో కాదు, నీ భార్యలేనయ్యా, నీ మొదటి భార్య యొక్క సంతానాన్ని నన్ను చూసి తట్టుకోలేక వీళ్ళంతా చంపారు, ప్రదేశానికి వెళ్ళి ఈ శిశుహత్య దోషాన్ని పోగొట్టుకున్నారట. అందుచేత ఇక్కడే ఉంది, ఇందులోనే ఉంది. అందుచేత ఈ రకమైనటువంటి స్థితి భరత చక్రవర్తి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పారు. భరత చక్రవర్తి ఎవరయ్యా, పూర్వజన్మలో ఒక యోగి అయ్యా అన్న, యోగి కాస్త ఒకనొక కారణం చేత ఈ రకమైన రాజుగా ఉన్నారు అని కూడా చెప్తారు. ఒక పురాణ సంహిత అని ఒక గ్రంథం ఉన్నది, పురాణ సంహిత. ఈ పురాణ సంహితలో ఎక్కడెక్కడ భాగవతంలో ఇతర పురాణాల్లో ఎవరైతే విశేషంగా వ్యాసుల వారు విశ్లేషించి చెప్పినట్టుగా అనిపించదో తెలియబడదో అలాంటి విషయాల్ని ఉద్ఘాటితమలిగినవన్నమాట అక్కడ. అందుచేత అక్కడ చెప్పిన విషయాలు ఇవి. వంశీకర శర్మ దీని గురించి కూడా రాసున్నారు. ఆ తర్వాత మంత్రోపనిషత్తు అని ఈ మహారాజుకి, చిత్రకేతు మహారాజుకి ఉపదేశం చేస్తే చిత్రకేతు మహారాజు తర్వాత గొప్ప దివ్యమైనటువంటి శక్తి సంపన్నుడై గంధర్వుడై ఆ రకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ చిత్రకేతు కాస్త ఏం చేశాడు, ఇంత ఉపాసన పొంది ఈశ్వరుని దగ్గరికి వెళ్ళాడు. ఈశ్వరుడు పార్వతీ అమ్మవారిని ఒళ్ళో కూర్చొని పెట్టుకుంటే ఆమెను కాస్త హేళనగా మాట్లాడాడు. హేళనగా మాట్లాడితే దానికి శాపాన్ని పొందాడు. ఆ కథ మధ్యాహ్నం నుంచి చెప్పుకుందాం. హరయ్యే నమః. స్వస్తి.